हेलो स्टूडेंट्स मन एपीपीएससी लो प्रिलिम्स लो भागंगा सोसाइटी अने सब्जेक्ट कोत्तगा ऐड चेशारु 30 मार्कुलु दानिकी अलॉट चेशारु मन 30 की 30 मार्कुलु स्कोर चेयडं मन टारगेट ओके दानिलो भागंगा मन ऑनलाइन क्लासेस स्टार्ट चेशाम ऑफलाइन बैचेस स्टार्ट चेशाम मरी 30 की 30 తెచ్చుకోవాలంటే ఎట్లా ఫస్ట్ మనకి సిలబస్ మీద ఒక క్లారిటీ ఉండాలి సిలబస్ లో ఇచ్చిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్ ఎందుకు ఇచ్చారు ఏంటి అని చెప్పి ప్రతి ఒక్క దాని మీద క్లారిటీ ఉండాలి ఆ వర్డ్ కి సంబంధించి ఎట్లాంటి అంశాలు మనం కవర్ చేయాలి ఎన్ని కోణాల నుంచి కవర్ చేయాలి ఎగ్జామినర్ ఏ వే నుంచి ప్రశ్న అడుగుతాడు ఇవన్నీ కూడా మనం కవర్ చేయాలి అవన్నీ మనం ఒక్కొక్కటిగా చూద్దాం మన టార్గెట్ ఏందంటే 30 కి 30 సాధించడం ఓకే चूँ इकड़ कनबड़ती बुक् मन सोशल इप्ड इंडियन सोसईटी एदलबस की तक पुस्तक मन की मे 10वा तारीख रिलीजी बुक् मे 10वा तारीख इध थीयरी बुक् थीयरी सोसईटी की संबंधी थीयरी बुक् अट्ला मन की प्राक्टिस बिट्स चाप्टर वैज प्राक्टिस बिट्स बुक् रिलीजी तेलुगु मीडियम लो इंग्लिश मीडियम लो रेंडु मीडियम लो मन की बुक् रिलीजी ओके नेक्स्ट मन सिलबस वन बै वन दाख संबंध अंश चूद इध मन इंडियन सोसईटी की संबंधी सिलबस इंदो चूँ फर्स्ट वन स्ट्रक्चर आफ् इंडियन सोसईटी स्ट्रक्चर आफ् इंडियन सोसईटी अच्छी हेडलाइन इच्छी अंदर इक मन की इच्छारे फैमिली मैरेज नेक्स्ट किनशिप नेक्स्ट कैस्ट ट्राइब एथनिसिटी रिलीजियन अंड वुमेन ఇది మనకి ఫస్ట్ టాపిక్ లో ఇచ్చినవి అంటే ఫస్ట్ యూనిట్ కింద అనుకోండి ఇంకా మనం ఓకే ఇందులో చూడండి ఇక్కడ మీరు జాగృతగా అబ్జర్వ్ చేస్తే అంటే ఇప్పటివరకు మీరు ఎంతో మంది చెప్పిన అంటే యూట్యూబ్ లో చాలా మంది అవగాహన ఉన్న వాళ్ళు అవగాహన లేని వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేశారు యూట్యూబ్ లో మనం ఇక్కడ జాగృతగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ ఇందులో మనకి ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అని ఇచ్చి ఫ్యామిలీ అని ఇచ్చారు ఫస్ట్ ఫ్యామిలీ అని తర్వాత మ్యారేజ్ అని ఇచ్చారు ఎందుకు ఇట్లా సిలబస్ లో ఇచ్చారు కారణం ఏంటంటే బోర్డు మీద జాగ్రత్త చూడండి అంతే చూడండి సీరియస్ గా చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఫ్యామిలీ అని ఇచ్చారు మ్యారేజ్ అని ఇచ్చారు ఏదో అట్లా అవి చూసుకోవడం కాదు ఈ హెడ్ లైన్ లోనే ఒక పిట్టు మనకు ఉంది ఫ్యామిలీ అని ముందు ఇచ్చారు అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకు ఇయాల్సి వచ్చింది కారణం ఏంటంటే ఆ రీజన్ ఏంటంటే మళ్ళీ ఎగ్జామ్ ని అడిగే ఎన్నో సార్లు ప్రీవియస్ ఎగ్జామ్లలో మధ్యప్రదేశ్ లో జరిగిన మధ్యప్రదేశ్ లో ఇండియన్ సొసైటీ పేపర్ వాళ్ళకు ఉంది గ్రూప్స్ లో అట్లనే గుజరాత్ లో ఇండియన్ సొసైటీ పేపర్ వాళ్ళకు ఉంది హర్యానాలో ఇండియన్ సొసైటీ పేపర్ వాళ్ళకు ఉంది ఈ వేరు వేరు రాష్ట్రాల్లో జరిగిన ఇండియన్ సొసైటీకి సంబంధించిన పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ కూడా నేను దాదాపు ఏంటంటే 84 క్వశ్చన్ పేపర్స్ వాటిని స్టడీ చేశాను ఎందుకంటే ఇండియన్ సొసైటీ సిలబస్ ఎవరికైనా ఒకటే ఉంటుంది ఇండియన్ పాలిటీ సిలబస్ ఎవరికైనా ఒకటే ఉంటుంది ఓకే అవి అవి స్టడీ చేసినప్పుడు గత ఎక్స్పీరియన్స్ లలో నాకున్న ఎక్స్పీరియన్స్ తో నాకు గనబడ్డ అంటే ముఖ్యమైన పాయింట్ సోషియాలజీ మీద ఐడియా ఉన్న ఎవరికైనా సరే కామన్ గా ఒక ఇంపార్టెంట్ బేసిక్ బిట్ ఏంటంటే ఎన్నోసార్లు ఎగ్జామ్ అడిగింది సమాజానికి పునాది అయిన సామాజిక సంస్థ ఈ క్రింది వానిలో ఏది ఈ పాయింట్ తెలవకుండా సొసైటీ అనేది ఏ ఫ్యాకల్టీ చెప్పినా కూడా బెస్ట్ సిలబస్ ఇట్లా చూడగానే అర్థం కావాలి ఈ క్రింది వీటన్నింటినీ మనం సామాజిక సంస్థలు అంటాం సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం ఫ్యామిలీ కానీ మ్యారేజ్ కానీ కిన్షిప్ కానీ క్యాస్ట్ కానీ ఇట్లాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ సామాజిక సంస్థలు అంటాం ఇవన్నీ మనకు ఆప్షన్లో ఇస్తారు ఫ్యామిలీ పేరు ఈ క్రింది వాణిలో సమాజానికి పునాదిగా సమాజానికి పునాది అయిన సమాజానికి పునాది అయినా లేదా ఏ ఈ క్రింది ఏ సామాజిక సంస్థను సమాజానికి పునాదిగా భావిస్తారు ఆప్షన్లలో ఫ్యామిలీ ఇస్తారు మ్యారేజ్ ఇస్తారు కిన్షిప్ ఇస్తారు క్యాస్ట్ ఇస్తారు అవన్నీ సామాజిక సంస్థలే సోషల్ ఇన్స్టిట్యూట్స్ కరెక్ట్ ఆన్సర్ ఏదంటే ఫ్యామిలీ ఓకే సమాజానికి పునాది ఏదంటే ఫ్యామిలీ ఈ విషయం ఈ ఫండమెంటల్ విషయం మీకు తెలుసా తెలియదా అని అడగడానికి వాడు ముందే మనకు ఒక హింట్ ఇచ్చాడు ఫస్ట్ స్టార్టింగ్ లోనే అదే పెట్టాడు ఎందుకు ఫ్యామిలీ ముందు పెట్టాడు క్యాస్ట్ ముందు పెట్టచ్చు కదా కిన్షిప్ ముందు పెట్టచ్చు కదా పెట్టలే ఫ్యామిలీనే పెట్టాడు
ఓకే. సమాజానికి పునాది ఏదంటే, సొసైటీకి ఫౌండేషన్ ఏదంటే ఫ్యామిలీ. ఫ్యామిలీకి పునాది ఏదంటే మ్యారేజ్, వివాహం. వివాహం ఓకే. సమాజానికి పునాది ఏది ఫ్యామిలీ, ఫ్యామిలీకి పునాది ఏది మ్యారేజ్, ఏదైతే ఉందో వివాహం ఓకే. ఇట్లా ఇది మనం ఇది ఒక బేసిక్ బిట్ గుర్తుపెట్టుకోండి. ఇది అయితే ఈ ఫ్యామిలీకి సంబంధించి మనకి ఈ ఫ్యామిలీకి సంబంధించి మనం చదువుకునేటప్పుడు ఎట్లాంటి అంశాల మీద ఫోకస్ చేయాలి ఓకే, ఎలాంటి అంశాలు ఎన్ని యాంగిల్స్ మీద ఫోకస్ చేయాలి అవన్నీ నేను ఇప్పుడు చెప్తా. అయితే మనం యాక్చువల్గా సిలబస్ స్టార్ట్ చేసే ముందు ఇది ఇండియన్ సొసైటీలో పార్ట్ కాబట్టి ఇండియన్ సొసైటీకి సంబంధించిన కొన్ని అంశాలు ఉంటాయి. అంటే అవి అసలు సమాజ శాస్త్ర సోషియాలజీ ఏదైతే ఉందో, సమాజ శాస్త్ర పితామహుడు ఎవరు అగస్ట్ కోమ్టే, పాజిటివ్ ఫిలాసఫీ అనే పుస్తకాన్ని అగస్ట్ కోమ్టే రాశాడు, ఇట్లా కొన్ని అగస్ట్ కోమ్టేకి సంబంధించిన కొన్ని అంశాలు, సోషియాలజీ అనే వర్డ్ ఎక్కడి నుంచి ఆవిర్భవించింది, సోషియస్ అనే లాటిన్ భాషా పదం, అట్లనే లాగోస్ అనే గ్రీకు భాషా పదం, ఈ రెండు భాషా పదాల నుంచి ఆవిర్భవించిందిగా మనం చెప్పుకోవడం, ఇవన్నీ ఇంట్రడక్షన్స్ ఇవి, ఇవి ఇంట్రడక్షన్స్ ఇవి. అట్లనే సమాజం యొక్క లక్షణాలు, ఫ్యూచర్స్ ఆఫ్ ది సొసైటీ, అట్లనే ఫంక్షన్స్ ఆఫ్ ది సొసైటీ, అట్లనే టైప్స్ ఆఫ్ ది సొసైటీ. సమాజం యొక్క లక్షణాలు, సమాజం యొక్క విధులు, అట్లనే సమాజం యొక్క సమాజంలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ క్లాసిఫికేషన్ టైప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి, అట్లనే వాటితో పాటు భారత సమాజం యొక్క లక్షణాలు, ఇండియన్ సొసైటీ ఫ్యూచర్స్, ఆ ఇండియన్ సొసైటీ ఫ్యూచర్స్ ఎవరెవరు ఎట్లెట్లా చెప్పారు వాటికి సంబంధించి, మెగస్థనీసు ఏడు వర్గాలు ఉండేవాడిని చెప్పేవాడు అని చెప్పి ఇట్లా కొన్ని ఉండేవి. అయితే ఇక్కడ ఏంటంటే నేనేం చెప్పదలుచుకున్నా అంటే 98% ఈ సమాజ శాస్త్ర పితామహుడు ఎవరు, లేకపోతే సమాజం యొక్క లక్షణాలు ఏంటి, లేదా ఇట్లాంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో సరే మనం ఇంట్రడక్షన్ లో భాగంగా ఇవి చెప్పుకుంటాం, 99% ఇవ్వకపోవచ్చు ఆ ఏరియా నుంచి ప్రశ్న నేను అనుకోవటం. నేను ఇప్పటి వరకు ఇండియన్ సొసైటీ సిలబస్, సొసైటీ సిలబస్ చూసిన వాటిల్లో గత ప్రీవియస్ రకరకాల స్టేట్స్ ఎగ్జామ్ పరిశీలించినప్పుడు వాటి మీద పెద్దగా ప్రశ్నలు అడగలే. డైరెక్ట్ కంటెంట్ సిలబస్ ఏదైతే ఇచ్చారో, ఇట్లా హెడ్లైన్స్ ఏవైతే ఇచ్చారో వీటి మీదనే డైరెక్ట్ ఫోకస్ చేయటం అయింది. కాకపోతే సమాజం యొక్క లక్షణాలు మనం అయితే చెప్పుకుంటాం, మనం క్లాస్ చెప్పేటప్పుడు అయితే అవన్నీ చెప్పుకుంటాం, అవన్నీ కవర్ చేయాలి, వాడు ఇచ్చిన ఎగ్జామ్లో ఇచ్చిన అయ్యకపోయినా చేయాలి, కానీ మార్క్స్ వచ్చే పర్సంటేజ్ రేషియో ఎంత అనేది మనకు తెలియాలి. ఒక ఏరియా చదువుతున్నప్పుడు ఆ ఏరియా మీద మనకి ఎంత శాతం అంటే ప్రీవియస్లో సక్సెస్ రేట్ ఎంత ఉంది, అంటే అక్కడ మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయి, ఇది కొద్దిగా ఐడియా ఉండాలి, ఇది కొద్దిగా ఐడియా ఉండాలి. అన్నీ చదవాలి కానీ మనం వాటి కొద్దిగా లెస్ అంటే ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి అర్థం. ఆ ఉద్దేశంతో నేను మీకు చెప్తున్నా, భారత సమాజ లక్షణాలు మటుకు ఉంటాయి, అది మటుకు కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయాలి. వాటికి సంబంధించి ఏంటంటి అనేవి అవన్నీ మనకి రెగ్యులర్ క్లాసెస్ చెప్పేటప్పుడు మనం వాటి గురించి చాలా క్లియర్గా డెప్త్గా చెప్పుకుంటాం. ఇక డైరెక్ట్ మెయిన్ టాపిక్స్ కిందకు వస్తే మనకి ఫ్యామిలీ అంటున్నాం, కుటుంబం ఇందాకే నేను మీకు చెప్పా, కుటుంబం సమాజానికి పునాది ఏదంటే కుటుంబం ఓకే. ఈ కుటుంబం ఏదైతే ఉందో దీన్ని రీప్రొడక్టివ్ యూనిట్ అంటాం, రీప్రొడక్టివ్ యూనిట్ అంటాం, అట్లనే బయాలజికల్ యూనిట్ అంటాం. ఈ క్రింది వాళ్ళు రీప్రొడక్టివ్ యూనిట్ ఏది, బయాలజికల్ యూనిట్ ఏది, ఇట్లా ప్రశ్నలు ఉంటాయి. దీన్ని క్లోజ్డ్ గ్రూప్ అంటారు, క్లోజ్డ్ గ్రూప్, క్లోజ్డ్ గ్రూప్, ఓపెన్ గ్రూప్స్ అని చెప్పి ఉంటాయి. ఇవి మనం లెసన్ చెప్పుకునే భాగంగా మీకు డెప్త్గా అందులో వస్తాయి. క్లోజ్డ్ గ్రూప్, ఓపెన్ గ్రూప్ ఇలాంటి వర్డ్స్, ఇన్ఫార్మల్ గ్రూప్, ఫార్మల్ గ్రూప్, ఇన్ఫార్మల్ గ్రూప్, ఫార్మల్ గ్రూప్, ఇట్లాంటి పదాలు కొద్దిగా అర్థం మనం తెలుసుకోవాలి. ఇవి రెగ్యులర్ క్లాస్లో చాలా డెప్త్గా నేను చెప్తా. ఇక్కడ చూడండి, ఇది క్లోజ్డ్ గ్రూప్, ఫ్యామిలీ అనేది క్లోజ్డ్ గ్రూపా ఓపెన్ గ్రూపా. ఇక్కడ క్లోజ్డ్ గ్రూప్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఫ్యామిలీ, ఇదొక ఫ్యామిలీ కుటుంబం. నువ్వు ఇక్కడ చూడండి, ఇక్కడ నువ్వు పుట్టంగానే బై బర్తే, నువ్వు పుట్టంగానే ఏంటంటే ఫ్యామిలీలో నువ్వు భాగం అయిపోతావు. నువ్వు పుట్టంగానే నీ కుటుంబం అనేది అంటే నువ్వు పుట్టుకతోనే, నువ్వు పుట్టంగానే నీ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా నువ్వు హాస్పిటల్లో ఇట్లా పుట్టంగానే ఆటోమేటిక్గా నీకు కుటుంబం ఉంటుంది అక్కడ కుటుంబం. ఇప్పుడు క్లోజ్డ్ గ్రూప్ అంటే నీ కుటుంబంలో నీకు నీకు సంబంధించిన వాళ్ళే సభ్యులు ఉంటారు, దాన్ని క్లోజ్డ్ గ్రూప్ అంటున్నాం. దాన్ని క్లోజ్డ్ గ్రూప్ అంటే ఇంకొక కుటుంబం ఉంటుంది, ఇంకొక కుటుంబం, ఇంకొక కుటుంబానికి నువ్వు పోలేవు, ఇంకొక కుటుంబంలో సభ్యుడి కాలేవు. నువ్వు ఈ కుటుంబంలో పుట్టావు, ఈ కుటుంబంలో పుట్టావు, ఇంకొక కుటుంబంలో వేరే వాళ్ళ కుటుంబంలో నేను మీ ఇంట్లో సభ్యుడినైతా, మీ కుటుంబంలో సభ్యుడినైతా అంటే కుదరదు ఓకే. అంటే
ఇది క్లోజ్డ్ గ్రూప్ ఓపెన్ గ్రూప్ అంటే క్లోజ్డ్ గ్రూప్ వేరే వాళ్ళ కుటుంబాలలో నువ్వు సభ్యుడివి కాలేవు నీ కుటుంబంలో మాత్రమే నువ్వు సభ్యుడివి ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి పోయి ఎవరి కుటుంబం అంటే వాళ్ళ కుటుంబానికి పోయి నేను మీ ఇంట్లో సభ్యుడినైతా అని చెప్పి వాళ్ళ ఇంటి ముందు నుంచి బతిమలాడతా అంటే కుదరదు కుటుంబం అనేది క్లోజ్డ్ గ్రూప్ నువ్వు ఉన్న కుటుంబం ఏదైతే ఉందో అందులోనే సభ్యుడివి ప్రతి కుటుంబాల అందరి కుటుంబాల్లో నేను సభ్యత్వం తీసుకుంటా అంటే కుదరదు అట్లనే ఫార్మల్ గ్రూప్ ఇన్ఫార్మల్ గ్రూప్ అంటే ఈ ఫ్యామిలీ అనేది ఇన్ఫార్మల్ గ్రూప్ కిందకి వస్తుంది ఇన్ఫార్మల్ గ్రూప్ అంటే నువ్వు నీ కుటుంబంలో నీ ఫ్యామిలీలో నువ్వు మెంబర్వి నీ ఫ్యామిలీలో నువ్వు మెంబర్వి కావడానికి నువ్వు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు అప్లికేషన్ ఫాము లేకపోతే చందా సంవత్సరానికి 2000 కట్టాలా 5000 కట్టాలా సంవత్సరానికి 1 లక్ష రూపాయలు కట్టాలా అని చెప్పి మీ నాన్న మీ ఫాదర్ మీ మదర్ మీ ఇంట్లో కుటుంబంలో ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు నీకేం కండిషన్ బెటర్ ఓకే ఇది ఇన్ఫార్మల్ గ్రూప్ అదే మనకు ఒక క్లబ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లబ్ ఏదైతే ఉందో ఒక క్లబ్ అదొక ఆర్గనైజేషన్ ఒక క్లబ్ ఆ క్లబ్ లో నువ్వు మెంబర్ కావాలంటే నువ్వు సంవత్సరానికి 20,000 సంవత్సరానికి 10,000 చందా కట్టాలి అప్లికేషన్ ఫామ్ రాయాలి వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండి ఎంతో కొంత అమౌంట్ ఇలాంటి రూల్స్ ఉన్న అలాంటి ఆర్గనైజేషన్లో నువ్వు మెంబర్ కావాలంటే దాన్ని మనం ఫార్మల్ గ్రూప్ అంటాం కుటుంబం అనేది ఫ్యామిలీ అనేది ఇన్ఫార్మల్ గ్రూప్ కిందకు వస్తుంది నువ్వు ఎలాంటి అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు నీ తండ్రి నీ మదర్ ఇంట్లో పలానా ఫామ్ ఫిల్ చేసి నెలకోసారి రోజుకోసారి ఎగ్జామ్లు స్లిప్ టెస్ట్లు పెట్టి ఇంకేదో చెప్పి ఈ క్వాలిఫికేషన్లు ఉంటాయి నువ్వు మెంబర్ ఇట్లా అట్లాంటిది ఏమి ఉండదు ఓకే ఇవి మినిమం బేసిక్ పదాలు ఇవి మనం పోతున్న కొద్దీ ఇంకొద్దిగా డెప్త్గా మనం తెలుసుకుంటాం ఇంకా మనం ఫ్యామిలీ మీద ఫోకస్ చేయాల్సిన అంశాలు ఇక్కడ చూడండి నేను ఒక ప్యాటర్న్ తయారు చేశాను మీకు అంటే మనం లెసన్ చెప్పే విధానం కూడా ఇంతే ఉంటుంది లెసన్ చెప్పే విధానం ఫ్యామిలీకి సంబంధించి ఇంకా వేటి మీద ఫోకస్ చేయాలి చూడండి ఇక్కడ ఇవి మనం ఫోకస్ చేయాల్సిన విషయాలు ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించి మనం చెప్పడం కూడా చూడండి క్వశ్చన్ పేపర్ ఒకవేళ ఈ ఫ్యామిలీ దాని మీద ఈజీగా ప్రశ్నలు అడిగితే ఏ వేలో ప్రశ్నలు అడుగుతారు ఒకవేళ టఫ్ గా ప్రశ్నలు అడిగితే ఎట్లా అడుగుతారు ఓకే అంటే మనం ఎగ్జామ్ లెంతీగా ప్రిపరేషన్ చేసే మెథడ్ ఒకటి ఉంటుంది ఎగ్జామ్ ఒక 10 రోజుల్లో ఉందన్నప్పుడు షార్ట్ రివిజన్ చేసే మెథడ్ ఒకటి ఉంటుంది ఓకే మనకి ఎగ్జామ్ 10 రోజుల ముందు ఉంది తొందరగా రివిజన్ చేసుకోవాలంటే షార్ట్ కట్ ప్రిపరేషన్ షార్ట్ రివిజన్ అవన్నీ మన బుక్ లో ఇప్పుడు ఇస్తున్నాం అవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చే బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ లో ఇస్తున్నాం క్లాసెస్ కూడా షార్ట్ రివిజన్ క్లాసెస్ అని చెప్పి ఎగ్జామ్ ఒక 10 రోజుల్లో ఉందంగా ఈజీగా నువ్వు రివిజన్ చేసుకోవడానికి షార్ట్ రివిజన్ క్లాసెస్ కూడా నేను పెడుతున్నాం లెంతీ క్లాసెస్ ఉంటాయి షార్ట్ రివిజన్ క్లాసెస్ ఉంటాయి రెండు కలిపి నీకు ఈ కోర్సులో వస్తున్నాయి అట్లనే బుక్ లో కూడా రెండు మెథడ్లలో మనం ఒకటే బుక్ లో ఈ రెండు మెథడ్స్ కూడా మెన్షన్ చేస్తూ ఆ వేలో మనం బుక్ ఇస్తున్నాం నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ కుటుంబం యొక్క ప్రకార్యాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఫోకస్ చేయాలి కుటుంబాల వర్గీకరణ అనే టాపిక్ ఏదైతే ఉందో దీని మీద మనం ఫోకస్ చేయాలి నెక్స్ట్ నంబూద్రి బ్రాహ్మణ కుటుంబం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నంబూద్రి బ్రాహ్మణ కుటుంబం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది పితృవంశీయ కుటుంబమా మాతృవంశీయ కుటుంబమా ఇలాంటి వర్డ్స్ ఉంటాయి నంబూద్రి బ్రాహ్మణ కుటుంబం మీద చాలా సార్లు ఎగ్జామ్ లో ప్రశ్నలు ఇచ్చారు ఇదొకటి ఇంపార్టెంట్ అట్లనే మితాక్షర దయాభాగ మితాక్షర దయాభాగ ఇవి సివిల్ లాస్ ఇవి సివిల్ లాస్ అంటే ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో కుటుంబంలో కొడుకులు మన సంతానం మన పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలకి ఆస్తి పంపకాలు చేసేటప్పుడు ఎట్లా చేస్తాం మితాక్షర దయాభాగ బెంగాల్ ఎగ్జామ్ లో ప్రశ్నలు ఉంటాయి ఎట్లా క్వశ్చన్ ఇస్తారనేది కూడా నేను ఆల్రెడీ బోర్డు మీద మీకు డిస్ప్లే చేస్తా తర్వాత చూడండి ఇది దయాభాగ మితాక్షర అనే సాంప్రదాయాలలో ఏ సాంప్రదాయం బెంగాల్ అస్సాం తప్ప భారతదేశం అంతటా వ్యాపించి ఉంది ఈ క్రింది ఏ సాంప్రదాయం ప్రకారం తండ్రి జీవించి ఉండగానే కొడుకు ఆస్తిలో వాటా అడిగే హక్కు కలిగి ఉంటాడు మితాక్షరలోన దయాభాగలోన ఇవి వాటికి సంబంధించినవి ఇవి మనం డైరెక్ట్ గా లెసన్ లో 1x1 టాపిక్ డెప్త్ కలిగినప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది నెక్స్ట్ అట్లనే సాంఘికీకరణ సోషలైజేషన్ ఇంగ్లీష్ లో దీన్ని సోషలైజేషన్ అంటారు మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇది ఓకే కుటుంబం యొక్క డ్యూటీస్లలో ఫ్యామిలీ యొక్క ఫంక్షన్లలో ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇది సాంఘికీకరణ సోషలైజేషన్
సోషలైజేషన్ అంటే మీకు ఇప్పుడు సింపుల్ గా ఒక రెండు లైన్లలో చెప్పాలంటే సోషలైజేషన్ ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నాడో చూడండి ఇక్కడ వ్యక్తి అనే పదం మనం వాడతాం మనం అదే మనం పాలిటీలో అయితే పౌరులు అనే పదం ఎక్కువ వాడుతుంటాం మనం సోషియాలజీ ఇండియన్ సొసైటీకి వచ్చేటప్పటికి ఏంటంటే వ్యక్తులు అనే పదం వాడుతుంటాం మనం పాలిటీకి వచ్చేటప్పటికి పౌరులు అనే పదం సరే ఇక్కడ చూడండి సాంఘికీకరణ సోషలైజేషన్ అంటే సమాజంలో నువ్వు ఎట్లా నడుచుకోవాలి ఎట్లా ప్రవర్తించాలి ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలనే విషయాల్లో ఒక వ్యక్తి తన కుటుంబం ద్వారానే నేర్చుకుంటాడు ఆ కుటుంబంలో సభ్యుడిగా ఆ కుటుంబంలో పెరిగి పెద్దయ్యే క్రమంలో సొసైటీలో ఎట్లా నడుచుకోవాలి ఏంటనే విషయాల్లో నీకు కుటుంబం ద్వారానే నేర్పబడతాయి కుటుంబంలో ఉండగానే నువ్వు నేర్చుకుంటావు దీన్ని ఏమంటాం మనం సోషలైజేషన్ సాంఘికీకరణ అంటాం మనం రోడ్డు మీద చూస్తూ ఉంటాం ఎవరైనా సరే ఎట్లా పడితే అట్లా ప్రవర్తించి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే బూతులు మాట్లాడుతూ ఉంటే ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద గొడవ చేస్తూ ఉంటే చా ఏం ఫ్యామిలీ వీడని చెప్పి అంటూ ఉంటాం ఏం ఫ్యామిలీ వీలది వీళ్ళ ఫ్యామిలీ సరిగా లేదంటూ ఉంటాం అంటే సొసైటీలో నీ చుట్టుపక్కల వాళ్ళతో నలుగురితో నువ్వు తిరిగేటప్పుడు ఎట్లా ప్రవర్తించాలో ఆ నాలెడ్జ్ అంతా నీకు కుటుంబంలోనే వస్తుంది కుటుంబమే నేర్పిస్తుంది ఇది కుటుంబం యొక్క డ్యూటీస్లలో ఇది ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అంశం దాన్నే సోషలైజేషన్ అంటాం మనం ఇక టాపిక్లోకి వెళ్ళేటప్పుడు చాలా డెప్త్గా చెప్పుకుంటాం ఆ విషయాలు ఓకే అట్లానే కుటుంబం యొక్క లక్షణాలు ఫీచర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ దాని మీద మనం ఫోకస్ చేయాలి అట్లానే సమిష్టి కుటుంబాలు కంబైన్డ్ ఫ్యామిలీస్ సమిష్టి కుటుంబాలు అంటే కంబైన్డ్ ఫ్యామిలీస్ అవి కంబైన్డ్ ఫ్యామిలీస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ కనిష్ట కుటుంబాలు సమిష్టి కుటుంబాలు అంటే మీనింగ్ ఏంటి వాటికి సంబంధించినవి ఉమ్మడి కుటుంబాలు జాయింట్ ఫ్యామిలీస్ అంటాం కదా మనం జాయింట్ ఫ్యామిలీస్ ఉమ్మడి కుటుంబాలు అంటాం కదా వాటికి డెఫినేషన్స్ ఏంటి అట్లనే న్యూక్లియర్ ఫ్యామిలీస్ కనిష్ట కుటుంబాలు వ్యక్తి కుటుంబాలు ఇట్లాంటివి వాటికి సంబంధించిన డెఫినేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా డెఫినేషన్స్ అని మనం చూడాలి అట్లనే భారతీయ కుటుంబంపై భారతీయ కుటుంబానికి పాశ్చాత్య కుటుంబాలకి మధ్య డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెన్సెస్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి అట్లనే కుటుంబం అంటే డెఫినేషన్ కుటుంబ లక్షణాలు ఇందాక మీకు చెప్పా అంటే మనం డెప్త్ ప్రిపరేషన్ చేసినప్పుడు ఇవి ఇంకా డెప్త్గా లోపలికి వెళ్తూ ఉంటాం మనం మాతృస్వామిక కుటుంబం పితృస్వామిక కుటుంబం ప్రాథమిక కుటుంబం అంటే వెస్టి కుటుంబం ఇందాక నేను మీకు చెప్పా సమిష్టి కుటుంబం అంటే కంబైన్డ్ ఫ్యామిలీ అట్లనే ప్రాథమిక కుటుంబం అంటే కొద్దిగా వ్యక్తి కుటుంబం భార్య భర్త పిల్లలు అంతే ఉంటే దాన్ని ఏమంటాం మనం ప్రాథమిక కుటుంబం అంటాం మూడు తరాల వాళ్ళు ఒకే వంటగదిని యూజ్ చేస్తూ మూడు తరాల వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళకు ఒక పెద్ద ఉంటాడు అతని ఆజ్ఞల్ని ఫాలో అవుతూ ఉండేదాన్ని ఏమంటాం అంటే మనం సమిష్టి కుటుంబం అంటాం ఇట్లాంటివి మనం తెలుసుకోవాలి నెక్స్ట్ మనం ఈ సమిష్టి కుటుంబం వల్ల ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి పాజిటివ్లు ఏంటి నెగిటివ్లు ఏంటి అలాంటి వాటి విషయాలు అట్లానే ఈ సమిష్టి కుటుంబాలు ఈ మధ్య అంతరించిపోతున్నాయా ఏంటి ఈ సమిష్టి కుటుంబాల మీద కొన్ని దృక్పథాలు ఉన్నాయి కొన్ని థియరీస్ ఉన్నాయి వాటికి సంబంధించి అనేక్యత దృక్పథం అట్లనే పునరైక్యత దృక్పథం అట్లనే బహుకాల దృక్పథం మాండెల్ బామ్ అని చెప్పి సోషియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో మాండెల్ బామ్ అనే సోషియాలజిస్టు ఇక్కడ అనేక్యత దృక్పథాన్ని సమర్థించాడా పునరైక్యత దృక్పథాన్ని సమర్థించాడా అని చెప్పి అడుగుతాడు ఈ క్రింది వాణిలో మాండెల్ బామ్ సమర్థించిన దృక్పథాన్ని పేర్కొనండి అంటారు అనేక్యత దృక్పథం పునరైక్యత దృక్పథం అసలు ప్రశ్నలు చేయాలంటే ముందు నీకు మీనింగ్ తెలియాలి అనేక్యత దృక్పథం అంటే ఏంటి పునరైక్యత దృక్పథం అంటే ఏంటి అనేది మీనింగ్ తెలియాలి ఈ రెండు వర్డ్స్ అసలు ఏ విషయంలో వాడతారు ఫ్యామిలీకి సంబంధించిన వాటిలో వాడతారు ఫ్యామిలీకి సంబంధించిన వాటిలో వాడతారు వాటి మీనింగ్ ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఫ్యామిలీ అనే టాపిక్లో ఇవన్నీ మనం చూసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ అంశాలు చూడండి ఇంకా మనకి వివాహం అనే టాపిక్ ఇక్కడ బోర్డు మీద చూడండి వివాహం అంటే మ్యారేజ్ వివాహం ఈ వివాహం అనే టాపిక్ పైన మనం ఎలాంటి అంశాలు ఫోకస్ చేయాలి చూడండి ఇక్కడ వివాహంలోని రకాలు అంటే మ్యారేజ్ డెఫినేషన్ చూడాలి మ్యారేజ్లో ఉన్న రకాలు ఉంటాయి వాటి మీద ఫోకస్ చేయాలి అట్లనే హిందూ వివాహ పద్ధతులు హిందూ వివాహ ప్రధాన ఉద్దేశాలు ఫోకస్ చేయాలి హిందూ మ్యారేజ్ సిస్టంలో ఉన్న దానికి సంబంధించిన మార్పులు తెచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయాలి అట్లనే ప్రతి మతం
ప్రతి మతానికి సంబంధించి ముస్లింలలో మ్యారేజ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, సిక్కులలో మ్యారేజ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, క్రిస్టియన్లలో మ్యారేజ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, వీటన్నింటి మీద మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ మీకున్నాయి వివాహ నియమావళి, రూల్స్ ఉంటాయి వివాహానికి, రూల్స్ వివాహ నియమావళి అని చెప్పి రూల్స్ ఉంటాయి. వాటికి సంబంధించి మూడు రకాలైన రూల్స్ ఉంటాయి. నిషిద్ధ నియమాలు అని చెప్పి, పర్స్పెక్టివ్ రూల్స్ అని చెప్పి, అధిగణన నియమాలు అని చెప్పి వివాహానికి సంబంధించి కొన్ని రూల్స్ ఉంటాయి అన్నట్టు. ఆ రూల్స్ మీద ఐడియా ఉండాలి. అట్లానే కొద్ది టెర్మినాలజీ ఉంటుంది మనకి, ఆ టెర్మినాలజీ మీద ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ పాలిగమి, మోనోగమి ఇలాంటి టెర్మినాలజీ మీద ఐడియా ఉండాలి. మోనోగమి అంటే అర్థం ఏంటి, పాలిగమి అంటే అర్థం ఏంటి, మోనోగమిలో మళ్ళీ నాన్ సీరియల్ మోనోగమి, సీరియల్ మోనోగమి, ఇలాంటి వర్డ్స్ టెర్మినాలజీకి మీనింగ్ తెలియాలి మీకు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అంశాలు ఎగ్జామ్లో. అట్లానే పాలిగమి ఏదైతే ఉందో దానిలో మళ్ళీ పాలిగైని, పాలిఆండ్రీ, పాలిగైని ఆండ్రీ, గైని ఆండ్రీ ఇట్లా, సరోరల్ మోనోగమి, నాన్ సరోరల్ మోనోగమి ఇట్లా. లావిరేట్ అంటే అర్థం ఏంటి, జూనియర్ లావిరేట్ అంటే అర్థం ఏంటి, సీనియర్ లావిరేట్ అంటే అర్థం ఏంటి, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యారేజెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యారేజెస్, ఆ మ్యారేజెస్కి సంబంధించిన పదాలు. ఇప్పుడు నేను చెప్పినవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ పదాలు, డిఫరెంట్ డిఫరెంట్, ఇవన్నీ కూడా మనకి ఈ వివాహం అనే టాపిక్లో వస్తుంది. ఈ వివాహం అనేది వి ప్లస్ వాహ, ఇది యాక్చువల్గా ఇది హిందీ వర్డ్, వివాహం అనేది హిందీ వర్డ్, ఇంగ్లీష్లో దాన్ని మనం కిన్షిప్ అంటాం, వివాహం అనేది హిందీ వర్డు. వీటితో పాటు ఈ వివాహానికి సంబంధించి డిఫరెంట్ టైప్ ఆఫ్ అంశాలు ఉంటాయని చెప్పాం. వివాహానికి సంబంధించిన విధులు మీద ఫోకస్ చేయాలి, వివాహం యొక్క లక్షణాల మీద ఫోకస్ చేయాలి. అసలు వివాహం దేని గురించి, వివాహం వల్ల యూస్ ఏంటి, ఉపయోగం ఏంటి, వివాహం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఒక జంతువు ఏదైతే ఉందో, జంతువుకి మనిషికి తేడా ఇదే, జంతువులాగా తిరుగుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, జంతువులాగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాణ్ణి ఒక సామాజికంగా అంటే వాడిని ఒక లైంగికంగా వాడిని క్రమ పద్ధతిలో పెట్టడం, అంటే జంతువుగా జంతువుకి మనిషికి ఉన్న డిఫరెంట్ అదే. లైంగిక ఏదైతే ఉందో, ఈ లైంగిక అవసరాలను, లైంగిక కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించడానికి, లైంగిక కోరికలను నియంత్రించడానికి ఏర్పాటు చేసుకున్న సాంఘిక సంస్థలలో, సామాజిక సంస్థలలో ఏది, వివాహం అనేది ఒకటి. ఇది ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్. వివాహం ద్వారానే మాతృత్వానికి చట్టబద్ధత వస్తుంది. ఈ క్రింది వాణిలో మాతృత్వానికి చట్టబద్ధత ఏ సామాజిక సంస్థ ద్వారా వస్తుంది అంటారు, వివాహం ద్వారా వస్తుంది, మ్యారేజ్ ద్వారా వస్తుంది. ఓకే, లైంగిక పరమైన కోరికలను నియంత్రించేదేది, వివాహం. ఓకే, ఈ వివాహం వలనే జంతువుకి మనిషికి తేడా, జంతువుకి మనిషికి తేడా. వ్యక్తి తన లైంగిక పరమైన కోరికలను చట్టబద్ధంగా వివాహం అనే రూపంలో తీర్చుకుంటాడు. జంతువులకి మ్యారేజ్లు ఉంటాయా, జంతువులకి వివాహాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, రెండు కుక్కలు కలిసి ఏదైనా టెంపుల్కి పోయి అయ్యగారి దగ్గర మాట్లాడి బౌ బౌ అని అరిచి మాకిద్దరికి పెళ్లి చేయండి అని అంటాయా, రెండు కుక్కలు కలిసి డైరెక్ట్గా మేమిద్దరం లవ్ చేసుకున్నాం, మేమిద్దరం మేజర్ కుక్కలం అని చెప్పి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పోయి ఏమైనా రిజిస్ట్రేషన్ అట్లాంటివి ఉన్నాయా, వ్యక్తికి ఉన్నాయి ఇవి, ఇవి వ్యక్తికి ఉన్నాయి. వ్యక్తి తన లైంగిక పరమైన కోరికల్లో నియంత్రించుకుంటూ ఒక క్రమబద్ధమైన లైంగిక జీవితాన్ని గడపడానికి ఈ వివాహం అనే సంస్థ మనకి తోడ్పడుతుంది. ఇక మనం పోతున్న కొద్దీ ఆ టాపిక్ వచ్చినప్పుడు చాలా డెప్త్గా మనం తెలుసుకుంటాం. వివాహ నియమాలు ఉంటాయి. ఈ వివాహ నియమాలు అనే టాపిక్లో మనకి కొన్ని రూల్స్ ఉంటాయి, ప్రొహిబిటెడ్ రూల్స్ అని చెప్పి, అట్లానే పర్స్పెక్టివ్ రూల్స్ అని చెప్పి, అట్లానే అధిగణన నియమాలు అని చెప్పి ఇట్లా కొన్ని ఉంటాయి. ఎవరెవరి మధ్య వివాహాలు చేసుకోవటం నిషేధమో రూల్స్ చెప్తాయి, ఎవరెవరి మధ్య వివాహాలు నిషేధం. అట్లానే ఎక్సోగమి అంటే ఏంటి, ఎండోగమి అంటే ఏంటి, అంతర్వివాహం అంటే ఏంటి, బహిర్వివాహం అంటే ఏంటి, ఇలాంటి అంశాలు. అట్లానే మన బంధువర్గాలలో సహజంగా మనం ఎలాంటి వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడానికి రైట్ కలిగి ఉంటాం. ఈ అంశాలు కూడా ఇక పోతూ ఉన్నప్పుడు మనకి ఇవి అర్థమవుతుంటాయి. ఇట్లాంటివన్నీ ఫోకస్ చేయాలి, ఇట్లాంటివన్నీ. ఇగో ఇక్కడ అంతర్వివాహం, ఎక్స్ మనకి ఎండోగమి,
అట్లానే ఎక్సోగమీ అనే వర్డ్స్ ఉంటాయి. ఓకే, ఎక్సోగమీ అంటే మీనింగ్ ఏంటి, ఎండోగమీ అంటే మీనింగ్ ఏంటి, అవి అంతర్వివాహం బహిర్వివాహానికి సంబంధించిన వర్డ్స్. ఇవి నేను ఒక 5 నిమిషాల్లో చెప్తే అయిపోయాయి కాదు, ఇవి వాటి మీద మనం ఒక లార్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక టైం తీసుకొని ఆ టైం టేకింగ్ ద్వారా నేర్చుకోవాల్సిన పదాలు ఇవి. ఓకే, అట్లానే ప్రతి మతంలో హిందువులలో వివాహ వ్యవస్థ ఎట్లుంది, ముస్లింలలో ఎట్లుంది, సిక్కులలో ఎట్లుంది, పార్సీలలో ఎట్లుంది, వాళ్ళ వివాహ పద్ధతులు ఏంటి. ముస్లింల ఫర్ ఎగ్జాంపుల్ ముస్లింలను మనం తీసుకుంటే వాళ్ళలో కొన్ని వర్డ్స్ ఉంటాయి ఇక్కడ ముస్లిం వివాహ పద్ధతులు విడాకులకు సంబంధించి. మెహర్ అంటే అర్థం ఏంటి, ముతా అంటే అర్థం ఏంటి, నికా అంటే అర్థం ఏంటి, బాల్ వివాహం అంటే అర్థమేంది, బాతిక్ అంటే అర్థం ఏంటి, ఇవన్నీ కూడా. అట్లనే విడాకుల ప్రొసీజర్ లో తలాక్ అంటే అర్థమైంది, తలాక్ లో మళ్ళీ 3 రకాల సిస్టమ్స్ ఉన్నాయి, తలాక్ ఏ బిద్దత్, తలాక్ ఏ హసన్, తలాక్ ఏ అహసన్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఈ మూడిట్లలో సుప్రీంకోర్టు 2007లో ఒక కేసులో జడ్జిమెంట్ ఇస్తూ దేన్ని నిషేధించింది, 2019 తలాక్ ని దానికి సంబంధించి ముస్లిం ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఆ డైవర్స్ వాడికి సంబంధించి మ్యారేజ్ డైవర్స్ యాక్ట్ 2019 పార్లమెంట్ లో రూపొందించింది. దానికి సంబంధించిన రూల్స్ ఏంటి, తలాక్ బిద్దత్ ప్రకారం ఎవరన్నా విడాకులు ఇస్తే వాళ్ళకి ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష, అది కాగ్నిబుల్ అఫెన్సా లేకపోతే నాన్ కాగ్నిబుల్ అఫెన్సా, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇందులో పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకుంటాం ఇవన్నీ. ఓకే, అట్లనే మనకి మ్యారేజ్ యాక్ట్స్ ఉంటాయి, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, అట్లనే ఇండియన్ డైవర్స్ యాక్ట్, ఇట్లా ముస్లిం షరియత్ యాక్ట్. ముస్లిం షరియత్ యాక్ట్ ఎప్పుడు, 1937. ఈ షరియత్ యాక్ట్ ప్రకారం వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు 1937. అట్లనే ముస్లింలు వాళ్ళ దగ్గర విడాకులు కావాలనుకుంటే అది ముస్లిం మ్యారేజ్ డిసొల్యూషన్ యాక్ట్ అంటారు, అది 1939. అంటే ఇవన్నీ కూడా చట్ట ప్రకారంగా విడాకులు పొందే పద్ధతి, అట్లనే వాళ్ళ యొక్క పెద్ద మనుషుల ద్వారా విడాకులు పొందే పద్ధతి, ఇవన్నీ కూడా రకరకాల అంశాలు ఉంటాయి. ప్రతి మతానికి సంబంధించి మనం క్లియర్ గా తెలుసుకోవాలి వివాహం అనే దాంట్లో. ఓకే, ఇక్కడ మీకు కనబడుతున్న ఇదంతా కూడా అదే, ఇదంతా కూడా ఈ పదాలన్నీ కూడా ఇక్కడ ఏవైతే ఉన్నాయో, బింతాయి అంటే అర్థమేంటి, కితాబియా అంటే అర్థమేంది, బీనా వివాహం, బాల్ వివాహం, ఇవన్నీ కూడా, ముస్తహీద్ అంటే అర్థమేంది, తలాక్ల్ బదాయి అంటే అర్థమేంటి, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి, దేనికి, ముస్లిం మ్యారేజ్ కి సంబంధించినవి. ఓకే సరే, మనం ఆ టాపిక్ చెప్పుకునేటప్పుడు ఇవన్నీ మనం కవర్ చేస్తాం. ఎట్లా మోడల్ క్వశ్చన్స్ వస్తాయో నేను చూపిస్తాను మీకు, మీకు ఎలాంటి ప్రశ్నలు వస్తాయో కూడా బోర్డు మీద నేను చూపిస్తా. మనం ఒక సైంటిఫిక్ వేలో మన ప్రిపరేషన్ ని కంటిన్యూ చేస్తాం, ఒక పద్ధతి ప్రకారం ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తాం. మీరు హెడ్డింగ్స్ అన్ని చూస్తున్నారు, ఇవన్నీ వీటి మీదనే ఈ టెర్మినాలజీ ఏదైతే ఉందో ఈ క్లాసిఫైడ్ ఇట్లా మనం చేసుకోవాలి, ఈ ఇట్లా విడగొట్టుకోవాలి ఒక టాపిక్ ని, ఇట్లా విడగొట్టుకోవాలి ఈ టాపిక్ ని. ఈ ఏరియాల మీద మనకు ప్రశ్నలు వస్తుంటాయి, ఈ ఏరియాల మీద ఎన్ని కోణాల నుంచి ప్రశ్నలు వస్తాయో ఆల్రెడీ నేను ఆ టాపిక్స్ అని విడగొట్టా. ఇంగ్లీష్ వాళ్ళకు కూడా ఇంగ్లీష్ సిలబస్ ఉంది, ఇంగ్లీష్ పేపర్స్ ఉన్నాయి, అవి యాప్లో నేను పెడతానని, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ టెర్మినాలజీ అవన్నీ కూడా. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కనీసం ఏంటంటే 100 పదాలు మనం నేర్చుకోవాలి, 100 పదాలు. ఎందుకంటే ఇవి కొన్ని డిఫరెంట్ టెర్మినాలజీ ఉంటాయి. ఇందాకే మీకు చెప్పా అంతర్వివాహం కానీ బహిర్వివాహం కానీ, పదాలు చూడండి ఎలా ఉన్నాయో, అధిగణన నియమాలు కానీ, ఇంగ్లీష్లోకి వస్తే ఎక్సోగమి కానీ ఎండోగమి కానీ, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పదాలు మనకి, పాలిగమి, మోనోగమి, ఓకే, సరోరల్ మోనిగమి, నాన్ సరోరల్ మోనిగమి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి. కనీసం ఇట్లాంటి వర్డ్స్ ఒక 100 ఉంటాయి. తెలుగు మీడియం వాళ్ళు తప్పనిసరిగా వాటికి సంబంధించిన ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా తెలుగు పదాలు నేర్చుకోవాలి. అంటే అవన్నీ కూడా 100 పదాలు, మినిమం ఒక 100 వర్డ్స్ ఉంటాయి. అది మన నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేశా, ఆ లిస్ట్ ప్రకారం, ఆ లిస్టే ఫండమెంటల్, ఫస్ట్ పదాలు మనం పర్ఫెక్ట్ ఉండాలి. అవన్నీ కూడా మన స్టార్టింగ్ క్లాస్లోనే నేను అవి చెప్తా, 100 వర్డ్స్ మన బుక్ లో కూడా వాటిని మెన్షన్ చేస్తా. ఓకే, ఈ రకంగా ఇవి మనం చూసుకోవాలి. నెక్స్ట్ వన్, ఇంకా మనకి టాపిక్లు మనం చూస్తే బంధుత్వం, కిన్షిప్, బంధుత్వం, కిన్షిప్, ఇందులో మనం చదువుకోవాల్సిన పాయింట్స్ ఇవి, ఇట్లా ఈ రకంగా విడగొట్టుకోవాలి ఇవన్నీ. ఎందుకంటే ఇవన్నీ మీకు స్టార్టింగ్ క్లాస్లో అర్థం కావు, ఇవి మీరు ఇప్పుడే కాబట్టి కొత్త సబ్జెక్ట్ కాబట్టి మీకు ఇవన్నీ వింత కనిపిస్తాయి పదాలని, కానీ ఇన్ని టెర్మినాలజీ ఉంటుందని మీకు బోర్డు మీద చూపిస్తున్నా నేను. ఇవన్నీ వీటన్నిటి మీద మనకు గ్రిప్ ఉండాలి. ఓకే, బంధుత్వ, ఇక్కడ చూడండి, బంధుత్వ నియమాల మీద ఐడియా ఉండాలి, బంధుత్వ సంకేతాలు, బంధుత్వం అంటే అసలు డెఫినేషన్ ఏంటి, బంధుత్వ పరిభాష,
భాషా నిర్మితి బంధుత్వ రీతులు చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా బంధుత్వంలో రకాలు ప్రాథమిక బంధుత్వం అంటే ఏంటి గౌణలేక ద్వితీయ బంధుత్వం అంటే ఏంటి తృతీయ బంధుత్వం అంటే ఏంటి ఇవన్నీ నివాస బంధు సమూహం ఏక వంశానుక్రమ బంధు సమూహం బంధుత్వ ఆచరణలు సాంకేతిక సంబోధన చూడండి ఇవన్నీ ఇన్ని ఇంత టెర్మినాలజీ మీద మీకు ఐడియా ఉండాలి ఎగ్జామ్ లో మనకు బంధుత్వం మీద క్వశ్చన్ వస్తే ఇక్కడ బోర్డు మీద జాగ్రత్త చూడండి నేను ఏవైతే బోర్డు మీద మీకు హైలైట్స్ మెన్షన్ చేస్తున్నానో అవే ఎగ్జామినర్ టార్గెట్ అవే ఎగ్జామినర్ టార్గెట్ ఆ టెర్మినాలజీని బేస్ చేసుకునే ఆ కోణాన్ని బేస్ చేసుకునే ఎగ్జామ్ లో ప్రశ్నలు డిజైన్ చేయబడతాయి ఇవి తప్ప వేరే మార్గం వాళ్ళకి లేదు ఎన్ని కోణాల నుంచి ప్రశ్నలు ఇస్తారో అన్ని పదాలు నేనే ఆల్రెడీ మొత్తం ఈ వర్క్ అంతా చేసి మీ ముందు ఈరోజు మీకు ఇక్కడ ఈ సిలబస్ సిలబస్ పై అవగాహన ఏదైతే ఉందో ఈ క్లాస్ లో నేను మీకు చెప్తున్నా ఓకే వైద్యులకు నడవడి మాతులాధికారం పితృస్వాధికారం ఏకవంశానుక్రమం పితృవంశానుక్రమం గోత్రం గోత్ర లక్షణాలు గోత్ర రకాలు గోత్ర కూటమి ద్విశాఖ ఇన్ని ఇంత ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ మాతృవంశానుక్రమం వంశం మన్నన దక్షిణ భారతదేశంలో బంధుత్వ సంస్థలు ఎట్లా ఉన్నాయి ఏంటి వాటికి సంబంధించిన అంశం ఓకే చూడండి ఇక్కడ క్వశ్చన్స్ మనకి ఎట్లా వస్తాయి మీకు ఒక రెండు క్వశ్చన్లు ఇక్కడ బోర్డు మీద చూపిస్తా చూడండి ఇక్కడ మ్యారేజ్ కి సంబంధం అంటే ఇప్పటి వరకు నేను మీకు ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎలా క్వశ్చన్స్ వచ్చాయి జస్ట్ నేను మీకు ఇప్పుడు చెప్పింది ఏంటి ఫ్యామిలీ అట్లనే ఇంకొకటి మ్యారేజ్ ఇంకొకటి కిన్షిప్ వీటికి రిలేటెడ్ గా ప్రశ్నలు ఎట్లా ఉన్నాయి ఒకసారి చూడండి క్వశ్చన్స్ చూడండి హిందూ వివాహ చట్టం ప్రకారం హిందూ వివాహ చట్టం ఎప్పుడు అంటే 1955 హిందూ వివాహ చట్టం 1955 లోని ఈ క్రింది ఏ సెక్షన్ ప్రకారం వివాహాన్ని రిజిస్టర్ చేయించాలి అంటే నీకు ఏంటి అర్థం హిందూ వివాహ చట్టంలో ఉన్న సెక్షన్స్ ఐడియా ఉండాలి అందులో కొన్ని ముఖ్యమైన సెక్షన్స్ ఉన్నాయి ఆ సెక్షన్స్ కనీసం కొన్ని ముఖ్యమైన సెక్షన్లు గుర్తుపెట్టుకోవాలి హిందూ మ్యారేజ్ యాక్ట్ ఎప్పుడు 1955 ఓకే హిందూ మ్యారేజ్ యాక్ట్ లో 1955 ఏదైతే ఉందో 1955 లోని ఏ సెక్షన్ ప్రకారం మ్యారేజ్ ని రిజిస్టర్ చేయించాలి ఏ సెక్షన్ ప్రకారం చాలా సార్లు రకరకాల స్టేట్స్లలో చాలా స్టేట్స్లలో ఇండియన్ సొసైటీ పేపర్ ఉంది పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సొసైటీ పేపర్ ఉంది ఎప్పటి నుంచో మనం ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఈ సొసైటీ అనే పేపర్ ఉంది ఇగో ఇలాంటి ప్రశ్నలు హిందూ వివాహ చట్టంలో ఉన్న ముఖ్యమైన సెక్షన్లన్నీ చూసుకోవాలి ఇందాక మనం చెప్పుకున్నాం కదా హిందూ మ్యారేజ్ యాక్ట్ ఐడియా ఉండాలా క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఐడియా ఉండాలా ముస్లింలకు సంబంధించి 1937 షరియత్ యాక్ట్ ఐడియా ఉండాలా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 అదే ఐడియా ఉండాలా డైవోర్స్ యాక్ట్ ఐడియా ఉండాలి ఇవన్నీ ఐడియా ఉండాలి ఇవన్నీ సెక్షన్ 8 సెక్షన్ 11 సెక్షన్ 13 సెక్షన్ 14 ఏది కరెక్ట్ ఆన్సర్ ఇట్లా ఎగ్జామ్ లో ప్రశ్నలు అడుగుతారు ఇవన్నీ కూడా ముఖ్యమైన ఇంపార్టెంట్ సెక్షన్లు అన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లాసెస్ చెప్పేటప్పుడు ఇప్పుడు ఈ క్వశ్చన్ కి మాట కరెక్ట్ ఆన్సర్ ఏదంటే సెక్షన్ 8 ఏ సెక్షన్ ప్రకారం విడాకులు తీసుకోవచ్చు ఏ సెక్షన్ ప్రకారం విడాకులు తీసుకోవాలంటే కారణాలు చెప్పారు ఏ సెక్షన్ ప్రకారం ఒక పురుషుడు కానీ ఒక మహిళ కానీ మ్యారేజ్ చేసుకోవడానికి వయసు ఇప్పుడు ఉమెన్ కి అయితే 18 ఇయర్స్ మామూలుగా జెంట్స్ కి అయితే 21 ఇయర్స్ ఉండాలని చెప్పి హిందూ వివాహ చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం చెప్పారు ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఐడియా ఉండాలా చాలా రాష్ట్రాల ఎగ్జామ్లలో ఈ ప్రశ్నలు ఇలాంటి సెక్షన్ల మీద చాలా సార్లు ప్రశ్నలు వచ్చాయి ఇంకొకటి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక గెజిటెడ్ ఉద్యోగికి మరొక గెజిటెడ్ ఉద్యోగికి మధ్య జరిగే వివాహం ఏది చూడండి ఎంత ఉందో క్వశ్చన్ ఇది గుజరాత్ వాళ్ళకి అడిగారు ఒక గెజిటెడ్ ఉద్యోగికి మరొక గెజిటెడ్ ఉద్యోగికి మధ్య జరిగే వివాహాన్ని ఏమంటారు ఆ వివాహానికి సంబంధించిన వర్డ్ ని గుర్తించండి అంటున్నారు ఫస్ట్ ఇది ఏమంటున్నారంటే ఐసోగమి నెక్స్ట్ అనిసోగమి నెక్స్ట్ హైపోగమి ఒక గెజిటెడ్ ఉద్యోగికి మరొక గెజిటెడ్ ఉద్యోగికి మధ్య జరిగే వివాహం అంటే మనం దాన్ని ఎట్లా తీసుకోవాలంటే ఈక్వల్ పొజిషన్ లో ఉన్న వారికి మధ్య జరిగే వివాహం అంటే ఒక ఇంజనీర్ కి ఇంకో ఇంజనీర్ కి మధ్య జరిగే వివాహం ఒక డాక్టర్ ప్రొఫెషన్ లో ఉన్నవారు ఇంకొక
సేమ్ డాక్టర్ పొజిషన్లో ఉన్న ఇంకొకళ్ళని మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ మధ్య జరిగే వివాదం. డిగ్రీ పూర్తయిన వ్యక్తి ఇంకో డిగ్రీ పూర్తయిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. ఓకే, ఇట్లా ఒక ఎంపీ ఇంకొక ఎంపీని మ్యారేజ్ చేసుకున్నాడు, ఒక ఎంపీ ఇంకొక ఎంపీని, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇంకొక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ని, ఒక ఐఏఎస్ ఇంకొక ఐఏఎస్ ని మ్యారేజ్ చేసుకున్నాడు. ఇది దాని అర్థం, అంటే ఈక్వల్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు చేసుకునే వివాహం. దానికి సంబంధించిన ఓల్డ్ ని రికగ్నైజ్ చేయండి అని చెప్పారు అని చెప్పి ఇక్కడ దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఐసోగమియా లేకపోతే అనిసోగమియా, హైపర్గమియా, హైపోగమియా ఇట్లా ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఇది. ఎందుకంటే ఇది ఈ వర్డ్స్ టెర్మినాలజీ ఐడియా ఉంటే తప్ప నువ్వు చేయలేవు. నీకు ఈ టెర్మినాలజీ ఐడియా ఉంటే తప్ప నువ్వు చేయలేవు. నీ వల్ల కాలేది, టెర్మినాలజీ మీద ఐడియా ఉండాలి. ఇది కరెక్ట్ ఆన్సర్. దీనికి ఐసోగమి అంటారు, సమస్థాయి వివాహం. కరెక్ట్ ఆన్సర్ ఏది? ఐసోగమి. అనిసోగమి, అనిసోగమి అంటే అర్థం ఏంటంటే సెకండ్ ఆప్షన్ అనిసోగమి, దాని మీనింగ్ ఏంటంటే ఈక్వల్ పొజిషన్ లో లేని వారి మధ్య జరిగే వివాహం. సాఫ్ట్వేర్ అమ్మాయి, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న అమ్మాయి, రిక్షా దొక్కుతున్న అబ్బాయి, రిక్షా దొక్కుతున్న అబ్బాయి, వీళ్ళిద్దరి మధ్య జరిగే వివాహాన్ని అనిసోగమి అంటాం. అనిసోగమి, వాళ్ళు ఈక్వల్ పొజిషన్ కాదు. వాళ్ళు ఈక్వల్ పొజిషనా? ఈక్వల్ పొజిషన్ కాదు. టెన్త్ ఫెయిల్ అయిన అబ్బాయి, టెన్త్ ఫెయిల్ అయిన అబ్బాయి, పిహెచ్డిలో గోల్డ్ మెడల్ వచ్చిన అమ్మాయి, వీళ్ళిద్దరి మధ్య జరిగే వివాహం. దేనికి సంబంధించింది ఇది? అనిసోగమి. అట్లనే మీకు సిడి ఆప్షన్లలో హైపర్గమి అనే ఒక ఆప్షన్ ఉంది, హైపోగమి అనే ఒక ఆప్షన్ ఉంది. హైపర్గమి, హైపోగమి. ఉన్నత స్థాయి వర్గానికి సంబంధించిన పురుషుడు, ఉన్నత స్థాయి వర్గానికి సంబంధించిన హై స్టేటస్ లో ఉన్న పురుషుడు, అప్పర్ కాస్ట్ పొజిషన్ లో ఉన్న పురుషుడు, అప్పర్ స్టేటస్ లో ఉన్న పురుషుడు తక్కువ స్టేటస్ గల అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే హైపర్గమి అని, లేదా తక్కువ స్టేటస్ లో ఉన్న పురుషుడు, తక్కువ స్థాయిలో ఉన్న పురుషుడు హై స్టేటస్ లో ఉన్న అంటే ఉన్నత స్థాయి వర్గాల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే దాన్ని హైపోగమి అని ఇట్లాంటివి అంటారు. ఇవి టెర్మినాలజీ, మీకు అర్థమైతేనే వస్తుంది. వీటి మీద ఫోకస్ చేయాలి. ఎట్లా క్వశ్చన్స్ ఉంటాయంటారని మీకు బోర్డు మీద చూపిస్తున్నా నేను. ఓకే, ఇంకో క్వశ్చన్ చూడండి, ఇంకో క్వశ్చన్ చూడండి. ఇక్కడ పుట్టింట్లో ఉన్నప్పుడు ధ్యాంతి, చాలా సార్లు అడిగారు ఎగ్జామ్ లో, అంటే మన ఏపీలో ఎప్పుడు అడిగారు సార్ అంటే మనకు పెట్టిందే ఇప్పుడు, వేరే స్టేట్ల ఎగ్జామ్లలో చెప్తున్నా మీకు. వాళ్ళకి ఇండియన్ సొసైటీ పేపర్ ఉందని చెప్పా కదా. పుట్టింట్లో ఉన్నప్పుడు ధ్యాంతిగా, అత్తవారింట్లో ఉన్నప్పుడు ర్యాంతిగా, అత్తవారింట్లో ఉన్నప్పుడు ర్యాంతిగా, ద్వంద్వ ప్రమాణ నైతిక ప్రవర్తన కలిగిన, ద్వంద్వ ప్రమాణ నైతిక ప్రవర్తన కలిగి ఉన్న స్త్రీ. దానికి సంబంధించి కరెక్ట్ ఆప్షన్ని గుర్తించండి అంటున్నారు. చూడండి అసలు ఆ వర్డ్స్ మీ జీవితంలో ఎప్పుడు ఇనుండరు. ఇండియన్ సొసైటీ నాకు ఈ సబ్జెక్ట్ చెప్పడంలో నేను చాలా ఎంజాయ్ ఫీల్ అవుతాను. నేను ఇది వాస్తవానికి ఇండియన్ పాలిటీ, ఇండియన్ సొసైటీ రెండు సబ్జెక్టులు చెప్పా. ఇండియన్ పాలిటీ బ్యాచ్లు అయితే దగ్గర దగ్గర నేను ఓ 300 పైన చెప్పుకుంటా ఇండియన్ పాలిటీ బ్యాచ్లు. ఇండియన్ సొసైటీ బ్యాచ్లు ఏంటంటే 89 బ్యాచెస్ చెప్పా. ఎందుకంటే ఇండియన్ సొసైటీ తెలంగాణ వాళ్ళకే ఉంది, ఏపీలో లేదు. పాలిటీ తెలంగాణలో ఉంది, ఏపీలో ఉంది. కొన్ని 100 బ్యాచ్లు ఎప్పటి నుంచో పాలిటీ ఉంది, ఎన్నో బ్యాచ్లు చెప్పా. కానీ నాకేంటంటే ఈ ఇండియన్ సొసైటీ అంటే పాలిటీ చెప్పేటప్పుడు కూడా చాలా ఎంజాయ్గా అంతా చాలా బాగానే ఉంది. ఇది ఈ ఇండియన్ సొసైటీ చెప్పేటప్పుడు ఒక లాంటి రిలీఫ్ ఉంటుంది, ఒక మానసికమైన రిలీఫ్. మీరు కూడా చూడండి, ఖచ్చితంగా ఏంటంటే ఇది చాలా బాగా ఎంజాయ్ చేసే సబ్జెక్ట్. మీరు చాలా బాగా ఎంజాయ్ చేసే సబ్జెక్ట్లో ఇండియన్ సొసైటీ ఒకటి. మానసిక ప్రశాంతత వస్తుంది నీకు ఇండియన్ సొసైటీ వల్ల. అసలు ఈ పెళ్లి దేని గురించి, ఈ కుటుంబం దేని గురించి, ఈ బంధుత్వాలు దేని గురించి, అంటే నీకు మీ బంధువుల్లో నీకు గొడవలు అవుతూ ఉంటాయి, పెళ్ళిళ్ళల్లో గొడవలు. పెళ్లి వాళ్ళ హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉంటారు, లేదా కొద్దిగా సాడ్గా ఉన్న వాళ్ళు ఉంటారు, ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఇట్లా రకరకాలు ఉంటాయి. అంటే ఎన్నోసార్లు అనిపిస్తుంటుంది మీకు ఈ కుటుంబం దేనికి, ఈ మ్యారేజ్ దేనికి, ఇదంతా దేనికి, ఈ కులం దేనికి, కులం అనే పేరు మీద అవమానం పొందే వాళ్ళు ఉంటారు, ఇవన్నీ దేనికి. వీటన్నింటికి ఏంటంటే నీకు ఒక మంచి, అంటే నువ్వు వీటన్నింటి గురించి డిప్రెషన్లోకి పోయి ఆలోచించాలా, ఇవన్నీ ఏంటి అసలు, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అసలు, ఇవి తెలుసుకుంటున్నప్పుడు నువ్వు ఎంత రిలీఫ్ అవుతావంటే నువ్వు మానసికంగా ఎంతో మెచ్యూరిటీ వస్తుంది నీకు. జీవితంలో
గెలవటానికి ఉపయోగపడే సబ్జెక్టు, వ్యక్తిగా నీ జీవితంలో గెలవటానికి ఉపయోగపడే సబ్జెక్టు ఇండియన్ సొసైటీ. ఇండియన్ సొసైటీ నిజంగా నువ్వు నీ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, నీ బాధ బాధైనా, అవసరమైన దానికి బాధపడుతున్నావో, అనవసరమైన దానికి బాధపడు, ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా నువ్వు ఒక సైకాలజిస్ట్ గా మారిపోతావు. ఇండియన్ సొసైటీ నేర్చుకున్న తర్వాత నీలో చాలా రిలీఫ్ వస్తుంది నీలో. ఓకే సరే, ఇక్కడ చూడండి, ఇంకా మనం ఇక్కడ ఈ క్వశ్చన్ ఇక్కడ చూడండి. పుట్టింట్లో ఉన్నప్పుడు ధ్యాంతిగా, అత్తవారింట్లో ఉన్నప్పుడు ర్యాంతిగా ద్వంద్వ ప్రమాణ నైతిక ప్రవర్తన కలిగి ఉన్న స్త్రీ ఈ క్రింది వాళ్ళలో ఎవరు? కాసా తెగలో సయానా భార్య సయాని ఆమన, ఏలో ఇచ్చారు ఆప్షన్. నెక్స్ట్ బైగా తెగలో సయాని భార్య సయాని సహాని. నెక్స్ట్ ఇది తోడా, ఇది తోడా తెగలో సయాని భార్య సయాని. అసలు ఈ ప్రశ్న చేయాలంటే మళ్ళీ అదే, ధ్యాంతి ఏంటి, రాంతి ఏంటి, సయాన ఏంటి, అసలు వీళ్ళెవరు, ఇవన్నీ తెలియాలి. తెలియంది మనం చేయలేము. అంటే దీని మీనింగ్ ఏంటంటే చూడండి, ధ్యాంతి పుట్టింట్లో ఉన్నప్పుడు ధ్యాంతి అంటే ఇక్కడ చూడండి, కాసా తెగలో పెద్దని, కాసా తెగలో పెద్దని, ఆ కాసా తెగ పెద్దని సయాన అంటాం. ఏమంటాం మనం? సయాన. సయాన భార్య పేరు, సయాన భార్యని సయాని అని పిలుస్తారు. సయాన భార్యని ఏమని పిలుస్తారు? కాసాలో పెద్దని ఏమంటాం మనం? కుటుంబ పెద్దని. కుటుంబ పెద్దని ఏమంటాం అంటే సయాన అంటాం. సయాన భార్యని ఏమంటాం అంటే మనం సయాని అని పిలుస్తాం. మనం ఏ ఆప్షనే రైట్, సయాని అని పిలుస్తాం. అయితే ఇక్కడ మీనింగ్ ఏంటనేది చూడండి. మీనింగ్ ఏంటనేది, ఈమె ఎవరైతే ఉన్నారో, అంటే కాసా తెగల ఈమె ఎవరైతే ఉన్నారో, ఈ మహిళ ఎవరైతే ఉన్నారో, పుట్టింట్లో ఉన్నప్పుడు, పుట్టింటికి వచ్చినప్పుడు ఎంతమందితో అయినా లైంగిక సంబంధాలు కంటిన్యూ చేయొచ్చు. అత్తగారింట్లో ఉన్నప్పుడు మటుకు భర్తతో మాత్రమే లైంగిక సంబంధాన్ని కొనసాగించాలి. మళ్ళీ పుట్టింటికి వచ్చినప్పుడు, ఏదైనా పని మీద పుట్టింటికి వచ్చింది, ఏదైనా ఫంక్షన్కి పుట్టింటికి వచ్చిందంటే పుట్టింట్లో ఉన్నంత వరకు ఎంతమందితో అయినా లైంగిక సంబంధాలు పెట్టుకోవచ్చు. ధ్యాంతి అప్పుడు ఎట్లా ఉంటుంది? ధ్యాంతిగా ఉంటుంది. అదే నీకు ఇక్కడ వచ్చినప్పుడు, అత్తవారింట్లో ఉన్నప్పుడు, అంటే భర్త వారింట్లో వచ్చినప్పుడు మటుకు భర్తతో మాత్రమే లైంగిక సంబంధాలు కలిగి ఉండాలి. చూడండి ఎంత డిఫరెంట్ డిఫరెంట్ మాటలు పదాలు వింటున్నారో. ఇండియన్ సొసైటీ, రకరకాల మనుషులు, రకరకాల ఆచారాలు, రకరకాల తెగలు, ఇవన్నీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఎన్నో వింటుంటారు ఇందులో. ఎన్నో మీరు విననివి, కననివి, అసలు ఊహించనివి ఎన్నెన్నో మాటలు వింటుంటారు ఇందులో మీరు. కానీ ఎన్నిన్న, ఇప్పుడు ఇది ఎగ్జామ్లో వస్తుంది. ఎగ్జామ్లో వచ్చినప్పుడు చీ తప్పు పాడు ఇట్లాంటి బిట్లైందని చెప్పి మేము అసలు ఇట్లాంటివి టచ్ కూడా చేయమని చెప్పి పక్కకు పోతే మార్కు పోతుంది. ఆన్సర్ పెట్టి ఫస్ట్, ఆన్సర్ ఏదైతే ఉందో ఆన్సర్ పెట్టి తర్వాత తిట్టుకో ఏంటి క్వశ్చన్ ఎవరు ఇచ్చారు ఏందనేది. ఓకే, గుజరాత్లో అట్లనే మీకు ఇంతకు ముందు చెప్పిన స్టేట్స్లలో ఉన్నాయి కదా, చాలా స్టేట్లలో ఉంది ఇండియన్ సొసైటీ పేపర్. 14 సార్లు వాళ్ళకి అడిగారు ఈ ప్రశ్న, 14 times. నెక్స్ట్ ఇక్కడ ఇంకా చూడండి, మీకు టెర్మినాలజీకి సంబంధించి, మీకు ఇందాక నేను చెప్పాను కదా కనీసం ఒక 100 టెర్మినాలజీ మీరు గుర్తుపట్టాలి, 100 టెర్మినాలజీ మీద ఐడియా ఉండాలి, ఒక 100 words మినిమం గుర్తుపెట్టుకోవాలి, వాటి మీనింగ్స్ ఏంటి అవన్నీ కూడా ఐడియా ఉండాలని చెప్పాను కదా. మినిమం 100 నేర్చుకోవాలి తెలుగు మీడియం వాళ్ళు, తెలుగు ప్లస్ ఇంగ్లీషు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ ప్లస్ తెలుగు. చూడండి ఇక్కడ ఈ క్రింది వాణిలో సరి అయిన జత ఏది, ఇది ఇంకో క్వశ్చన్, ఇది టెర్మినాలజీకి సంబంధించింది. ఇది టెర్మినాలజీకి సంబంధించిన క్వశ్చన్, మీకు పైన ఉంది చూడండి ఇక్కడ. ఇక్కడ క్వశ్చన్, ఈ క్రింది వాళ్ళలో సరి అయిన జత, వ్యక్తుల మధ్య అంటే సమాజంలో వ్యక్తుల మధ్య దృఢ సంబంధాలు ఉంటే దాన్ని జమీన్ షాఫ్ట్ అంటారు. వ్యక్తుల మధ్య సంబంధాలు దృఢంగా లేకపోతే, మంచి రిలేషన్స్ లేకపోతే దాన్ని జషెల్ షాఫ్ట్ అంటారు. ఇవన్నీ రైటా అంటున్నారు. ఇవి ఈ క్రింది వాళ్ళలో సరి అయిన జత, వ్యక్తుల మధ్య మంచి సంబంధాలు ఉంటే, దృఢమైన సంబంధాలు ఉంటే, స్ట్రాంగ్ రిలేషన్స్ ఉంటే జమీన్ షాఫ్ట్, వ్యక్తుల మధ్య సంబంధాలు దృఢంగా లేకపోతే జషెల్ షాఫ్ట్. అంటే వాటికి అర్థం ఆ వర్డ్ అట్లా, దానికి సంబంధించిన మీనింగ్ ఇది రైట్ అయినా అంటున్నారు. అగ్ర కులాల వారి హక్కుల రక్షణకి సంబంధించిన వర్డ్ ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్. ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ ఇట్లా మీకు ఇచ్చారు ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి, ఆ స్టేట్మెంట్స్ కి సంబంధించిన ఈక్వల్ వర్డ్స్ ఇవి, కరెక్టా కాదా అని చెప్పి రికగ్నైజ్ చేయమన్నారు. ఇందులో సరి అయిన జత ఏది అంటే ఫస్ట్ 2 స్టేట్మెంట్లు కరెక్ట్,
ఫస్ట్ రెండు స్టేట్మెంట్లు కరెక్టే, వాటికి సంబంధించిన ఈక్వల్ టెర్మినాలజీ ఇది కరెక్టే, మూడోది ఏదైతే ఉందో మూడో స్టేట్మెంట్ కి తప్పు. అగ్ర కులాల వారి హక్కుల రక్షణకు సంబంధించిన ఈక్వల్ వర్డ్ అప్పర్ క్యాస్ట్ రైట్స్ ని, అప్పర్ క్యాస్ట్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి సంబంధించిన వర్డ్ ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అని పక్కనిచ్చారు, ఇది తప్పు. ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ తెలుగులో, అచ్చ తెలుగులో దాన్ని రక్షిత వివక్షత అంటాం. ఇది జనరల్గా ఏంటంటే వీకర్ సెక్షన్స్ కి వాడతారు. వీకర్ సెక్షన్స్ బలహీన వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సొసైటీలో బలహీన వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ల లాంటివి, ప్రత్యేక సదుపాయాలు లాంటివి కల్పించి అగ్ర కులాల వాళ్ళతో వాళ్ళని ఈక్వల్ చేయడానికి వీళ్ళకి ఫేవర్ గా వాడే వర్డ్ ఇది వీకర్ సెక్షన్ కి. కానీ ఇక్కడ ఏమన్నారు, అగ్ర కులాల వారి హక్కుల రక్షణ అంటున్నారు, కాదు, ఇది వీకర్ సెక్షన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి వాడే వర్డ్ ఇది ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్. ఇట్లాంటివి మనకు ఉంటాయి, ఇవి మీకు కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్, మరి ఇవే మనం నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకా చూడండి, ఇంకా అంశాలు అంటే మనం ఇప్పటి వరకు చదివిన వాటిల్లో ఇప్పటివరకు మూడు టాపిక్లు అయినాయి, వాటికి సంబంధించి అసలు చూడండి ఎలా ఉంటాయి క్వశ్చన్లు ఇవన్నీ. ఇందాక మీకు నేను చెప్పాను కదా కుటుంబానికి సంబంధించి ఆల్రెడీ కొంత వివరణ ఇచ్చా, దానికి సంబంధించిన క్వశ్చన్ చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఎగ్జామ్లో కూడా రావటానికి అవకాశం ఉన్న అంశాలలో ఇవి, చాలాసార్లు ఇచ్చారు ఎగ్జామ్లలో, చెప్పా కదా రకరకాల స్టేట్లలో ఇచ్చారని. చూడండి ఇక్కడ ఇంకొకటి, ఈ క్రింది వాణిలో సరి అయిన అంశాలు మానవుడు పుట్టుకతో కుటుంబ సభ్యుడు సాంఘీకరణ ప్రక్రియ ద్వారా సంఘజీవి అవుతాడు. చూడండి ఇక్కడ ఎంత అర్థం ఉందో చూడండి, మానవుడు పుట్టుకతో కుటుంబ సభ్యుడు మీకు ఇందాకే చెప్పా, బై బర్త్ నువ్వు ఫ్యామిలీ మెంబర్ అవుతావు. బై బర్త్ పుట్టడంతో ఏదో ఒక ఫ్యామిలీలో నువ్వు మెంబర్వి, పుట్టుకతో కుటుంబ సభ్యుడు, మానవుడు పుట్టుకతో కుటుంబ సభ్యుడు, సాంఘీకరణ అంటే సోషలైజేషన్ ప్రాసెస్ అంటాం, సాంఘీకరణ ప్రక్రియ ద్వారా సంఘజీవి అవుతాడు. ఇది స్టేట్మెంట్ కరెక్టా కాదా? కరెక్ట్ స్టేట్మెంట్, ఇది రైట్ స్టేట్మెంట్, కరెక్ట్ స్టేట్మెంట్. అది సాంఘీకరణ అంటే ఇందాకే నేను మీకు చెప్పా, సమాజంలో ఎట్లా బతకాలి అంటే ఎట్లా ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రవర్తించాలి, ఇదంతా కూడా మనకి ఎట్లా వస్తుంది, కుటుంబం ద్వారానే వస్తుంది. కుటుంబంలో నువ్వు పెరిగి పెద్ద అయ్యే క్రమంలో నువ్వు కొన్ని నేర్చుకుంటావు, సమాజంలో ఎట్లా ఉండాలో తెలుస్తుంది నీకు. దాన్నే ఏమంటున్నాం మనం, సాంఘీకరణ ప్రక్రియ అంటున్నాం దాన్నే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, పరిణామవాదాన్ని ప్రతిష్ఠించిన వ్యక్తి ఎవరు? సర్ హెన్రీ మెయిన్. ఇది మీకు డైరెక్ట్ గా ఆ థియరీలోకి వెళ్తే తప్ప అర్థం కాదు, ఇది కూడా సెకండ్ స్టేట్మెంట్, ఒక ఎగ్జామ్లో ఇచ్చారు కాబట్టి మీకు డైరెక్ట్ గా ఆ క్వశ్చన్ చూపిస్తున్నా నీకు. నెక్స్ట్ ఇందాకే నేను మీకు చెప్పా, మితాక్షర అనేది బెంగాల్ రాష్ట్రంలో తప్ప దాదాపు భారతదేశం అంతటా అనుసరిస్తున్నారు. కాకపోతే ఇది చూడండి, బెంగాల్తో పాటు అస్సాంలో కూడా ఉంది మితాక్షర సాంప్రదాయం. ప్రకారం పుత్రునికి అతని జన్మ కారణంగా తన తండ్రి వంశంలో ఉన్న పూర్వీకుల ఆస్తిలో కుమారుడు సహభాగస్వామి అవుతాడు. అతడు తండ్రి జీవిత కాలంలో ఆస్తి పంపకాన్ని కోరవచ్చు. సింపుల్గా చెప్పాలంటే తండ్రి బతికున్నప్పుడే కొడుకు ఆస్తి నాకు ఇవ్వు అని అడగచ్చు. తండ్రి బతికున్నప్పుడే, తాతల నాటి నుంచి వస్తున్న ఆస్తిని తండ్రి బతికున్నప్పుడే కొడుకు నాకు ఆస్తి పంచు అని అడగచ్చు. ఏ సాంప్రదాయం ప్రకారం? మితాక్షర బెంగాల్లో ఉంది, అస్సాంలో కూడా ఉంది, అది కూడా చూసుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ దయాబాగా అంటే ఇందాక మీకు చెప్పే కదా, తండ్రి బతికున్నంత కాలం ఆస్తి పంపకాన్ని కొడుకుకి కోరే అధికారం లేదు. ఇది బెంగాల్ అస్సాం తప్ప భారతదేశం అంతటా కంటిన్యూ, బెంగాల్ అస్సాంలలో ఎక్కువ ఉంటుంది దయాబాగా అనే ఈ సివిల్ లా అనేది, ఆస్తి పంపకాలకు సంబంధించిన లాస్ ఇవి. ఇవి మనకి ముందు వస్తాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ఇంకా ఈ క్రింది వాణిలో ప్రాథమిక కుటుంబంతో సంబంధం గల పదం ఏది? ప్రాథమిక కుటుంబం అంటే ప్రాథమిక కుటుంబంతో సంబంధం గల పదం ఏది? న్యూక్లియర్ కుటుంబం, కనిష్ట కుటుంబం, వెస్ట్ కుటుంబం. మూడు కూడా కరెక్ట్ ఆన్సర్సే. ఓకే, జాయింట్ ఫ్యామిలీ ఏదైతే ఉందో
ఉమ్మడి కుటుంబం ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ వర్డ్ ఇది. ఉమ్మడి కుటుంబానికి ఆపోజిట్ వర్డ్స్ ఏమంటే ప్రాథమిక కుటుంబం, న్యూక్లియర్ కుటుంబం, ఓకే, అట్లనే కనిష్ట కుటుంబం, అట్లనే వ్యక్తి కుటుంబం, వ్యక్తి కుటుంబం, ఓకే. ఇవన్నీ కూడా సినానిమిన్స్, ప్రాథమిక కుటుంబానికి సినానిమిన్స్ ఇక్కడ ఉన్నవన్నీ. జాయింట్ ఫ్యామిలీ అంటే కంప్లీట్ డిఫరెంట్, సమిష్టి కుటుంబం అంటే. అవి మనకి తర్వాత వస్తుంటాయి మనకి, ఓకే. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ మాండెల్బామ్ ఈ క్రింది ఏ విధానాన్ని సమర్థించాడు చెప్పా కదా మీకు, ఇవి ఐడియా ఉండాలి అని వర్డ్స్ అవి. సరే ఇక్కడ క్వశ్చన్ ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నా. మాండెల్బామ్ ఈ క్రింది ఏ విధానాన్ని సమర్థించాడు అంటే అనైక్యతవాదమా, పునరైక్యతవాదమా, సమిష్టివాదమా, ఇది ఓకే. సమిష్టి కుటుంబాలు అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో, ఉమ్మడి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఉమ్మడి కుటుంబాలు అంతమవుతున్నాయి, విచ్ఛిన్నమవుతున్నాయి. ఈ కంబైన్డ్ ఫ్యామిలీస్ ఇప్పుడు సమిష్టి కుటుంబాలు పెరగట్లేదు, తగ్గిపోతున్నాయి, అవి విచ్ఛిన్నమవుతున్నాయి. సమిష్టి కుటుంబాలు చిన్న కుటుంబాలుగా, వ్యక్తి కుటుంబాలుగా, కనిష్ట కుటుంబాలుగా డివైడ్ అవుతున్నాయి అని చెప్పడాన్నే అనైక్యతావాదం అంటాం. మాండెల్బామ్ ఈ క్రింది ఏ విధానాన్ని సమర్థించాడంటే అనైక్యతావాదం. సమిష్టి కుటుంబాలు అంటే ఉమ్మడి కుటుంబాలు, జాయింట్ ఫ్యామిలీస్ విచ్ఛిన్నమవుతున్నాయి, అవి ఇంక్రీజ్ కావట్లే, అవి తగ్గిపోతున్నాయి, అవి విచ్ఛిన్నమవుతున్నాయి. చెప్పిన వ్యక్తి ఎవరు? మాండెల్బామ్. దాన్నే విచ్ఛిన్నమవుతున్నాయి, అవన్నీ ఇట్లా విడిపోతున్నాయి అని చెప్పడాన్ని అనైక్యతావాదం అంటాం. లేదు సమిష్టి కుటుంబాలు, జాయింట్ ఫ్యామిలీస్ పెరుగుతున్నాయి అని చెప్పడాన్ని ఒకవేళ అట్లా అంటే పునరైక్యతావాదం అంటాం. కానీ మాండెల్బామ్ ఇక్కడ అనైక్యతావాదాన్ని సమర్థించాడు అంటే అవి తగ్గిపోతున్నాయి, అవి విడిపోతున్నాయి. అందులోని వాళ్ళు విడిపోయి ఒక కుటుంబంలో మూడు తరాల వాళ్ళు కలిసి ఉంటే దాన్ని జాయింట్ ఫ్యామిలీ అంట. కానీ ఆ మూడు తరాల వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళిపోతుంటే దాన్ని వ్యక్తి కుటుంబం, కనిష్ట కుటుంబం, ప్రాథమిక కుటుంబం, న్యూక్లియర్ కుటుంబం అని అంట. ఓకే, అట్లా మారుతున్నాయని చెప్పిన వ్యక్తి ఎవరంటే అనైక్యతావాదం అంటాం. ఇక ఇక్కడ చూడండి, చాలా సార్లు ఎగ్జామ్లో ఇచ్చిన బిడ్డ, ఇప్పుడు నేను ఇక్కడ మీకు బోర్డు మీద చూపించేది చూడండి. ఇక్కడ ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుంది సొసైటీ అనే వాతావరణం, ఎట్లా ఉంటుంది సొసైటీ అనే పేపర్, ఎట్లా ఉంటుంది రేపు పొద్దున మనం ఎలాంటి ప్రశ్నలు చేయాలి, ఆ 30 మార్కుల ప్రశ్నలు మన కళ్ళ ముందు కనబడ్డప్పుడు మన ముందుండే టెర్మినాలజీ ఏంటంటే ఇగో ఇట్లా ఉంటుంది. కంప్లీట్ మీకు ఫస్ట్ యూనిట్లో కంప్లీట్ మీకు డిఫరెంట్ టెర్మినాలజీ కనబడుతుంది, డిఫరెంట్ టెర్మినాలజీ. ఇక ఇప్పుడు చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఇందులో సరే ఓకే, మీకు యాక్చువల్గా ఇందాకటి క్వశ్చన్ ఏంటంటే అది అది మిస్ అయింది, అది బోర్డు మీద మిస్ అయింది. కానీ నేను చెప్తా చూడండి ఇక్కడ, ఈ క్రింది వాణిలో భార్యాభర్తల మధ్య పటిష్ట సంబంధాన్ని సూచించే పదం ఏది? ఈ క్రింది వాణిలో భార్యాభర్తల మధ్య పటిష్ట సంబంధాన్ని సూచించే పదం ఏది? దానికి సంబంధించింది, అది దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఇక్కడ నేను బోర్డు మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఈ క్రింది వాణిలో భార్యాభర్తల మధ్య పటిష్ట సంబంధాన్ని సూచించే పదం ఏది? ఏ కుహాన ప్రసూతి, కుహాన ప్రసూతి. నెక్స్ట్ పరిహాస సంబంధాలు, పరిహాస సంబంధాలు. నెక్స్ట్ సి ఆప్షన్ వైదొలుగు నడవడి, వైదొలుగు నడవడి. డి ఆప్షన్ ఏది కాదు ఇది. ఈ క్రింది వాణిలో భార్యాభర్తల మధ్య పటిష్ట సంబంధాన్ని సూచించే పదం ఏది, లేదా పటిష్ట సంబంధానికి సంబంధించింది ఏది? ఇది ఎగ్జామ్ అడిగే క్వశ్చన్. ఫస్ట్ది ఏమంటున్నారు? కుహాన ప్రసూతి. సెకండ్ది పరిహాస సంబంధాలు. సి ఆప్షన్ వైదొలుగు నడవడి, డి ఆప్షన్ ఏది కాదు. చూడండి ఎంత డిఫరెంట్ కనిపిస్తుంది మీకు ఇక్కడ టెర్మినాలజీ. సరే ఇక్కడ ఆన్సర్ డైరెక్ట్ గా మనం వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏదంటే
కుహాన ప్రసూతి అనేది కరెక్ట్ ఆన్సర్. నువ్వు ఎంత ఆలోచించినా కూడా దీనికి ఆన్సర్ చేయలేవు. అది నేను హిస్టరీ చదివా, పాలిటీ చదివా, ఎకానమీ చదివా, జాగ్రఫీ చదివా, అబ్బా అన్ని చదివా, ఇది గుర్తుకు రాలేదు ఏంటి? నువ్వు అవన్నీ చదివినా ఈ క్వశ్చన్ చేయలేవు. చదవాల్సింది ఏంది? ఇండియన్ సొసైటీ చదవాలా, ఇండియన్ సొసైటీ చదవాలా. ఇది చదివితేనే నీకు ఈ టెర్మినాలజీ చదువుతుంది. తప్ప ఇన్ని సంవత్సరాల నుంచి నేను చదువుతున్నా, నువ్వు 10 సంవత్సరాల నుంచి గ్రూప్ 2 ప్రిపేర్ అయినా కొత్త టాపిక్ అయిన ఇండియన్ సొసైటీ నీకు కొత్తే, నీకు కొత్తే. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెజెన్సీ చేయకండి, నిర్లక్ష్యం చేయకండి. ఇంకోటి మీరు ప్రిలిమ్స్ లో మళ్ళీ ఒకటి మీకు చెప్తున్నా, టెర్మినాలజీ కొత్తది కావచ్చు, టఫ్ గా అనిపిస్తుంది మీకు ఉండొచ్చు, కానీ మీకు మళ్ళీ నేను ఒక విషయం చెప్తున్నా, 30కి 30 స్కోర్ చేసే పేపర్ ఏదన్నా నీకు ప్రిలిమ్స్ లో ఉన్నది అంటే ఇదే సొసైటీయే. నీకు కొత్తది కావచ్చు కానీ నేర్చుకోవడం ఈజీ, దాని మీద గ్రిప్ సంపాదించడం ఈజీ. కొద్దిగా నీకు అవే తెలిస్తే, నీకు దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పే ఫ్యాకల్టీ ఉంటే, ఏ కోణాల్లో ప్రశ్నలు వస్తాయని చెప్పే ఫ్యాకల్టీ ఉంటే, అవన్నీ కూడా నీకు దానికి సంబంధించిన గైడెన్స్ ఇచ్చే ఫ్యాకల్టీ ఉంటే నీకు చాలా చాలా ఈజీ. ఇప్పటికి చెప్తున్న ప్రిలిమ్స్ లో అత్యధికంగా ఈజీగా స్కోర్ చేసే పేపర్ ఇదే ఇండియన్ సొసైటీ స్కోరింగ్ పేపర్. స్కోరింగ్ పేపర్ తొందరగా మెయిన్స్ కి ఈజీగా క్వాలిఫై అవుతావు. నేను ఒడ్డున పడేసే మెయిన్స్ కొట్టున పడేసి, ఎందుకంటే నీకు చాలా ఈజీగా ఉంటుంది. కొత్తది కావచ్చు కానీ ఈజీగా వస్తుంది. ఇందులో చూడండి, ఇక్కడ భార్యాభర్తల మధ్య పటిష్ట సంబంధాన్ని సూచించేది ఏదంటే కువాన ప్రసూతి అనే వర్డ్ ఇది కరెక్ట్ ఆన్సర్ అంటున్నాను. ఏంటిది అంటే కువాన ప్రసూతి అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఇది మనకి ఇది ఒక ఆచారం. ఇది మనకి కాసా తెగలు ఇలాంటి తెగలు ఏవైతే ఉన్నాయో, నాగా తెగలు, తోడా తెగలు ఇలాంటి తెగలలో ఇది మనకు కనబడుతుంది. కువాన ప్రసూతి అనే సాంప్రదాయం కనబడుతుంది. ఇంగ్లీష్ లో కొవైడ్, ఇంగ్లీష్ లో కొవైడ్, కొవైడ్ అంటాం. కొవైడ్ మనకి మెటీరియల్ తెలుగు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో ఉంటుంది కదా. ఇంగ్లీష్ లో ఉన్నప్పుడు సేమ్ ఇప్పుడు నేను చెప్పే ప్రతి లైన్ ఇంగ్లీష్ లో కూడా అంతే ఉంటుంది. అదంతా కూడా ట్రాన్స్లేట్ చేసి క్లియర్ గా కొవైడ్ అంటాం ఇంగ్లీష్ లో. ఈ కుహాన ప్రసూతి అసలు ఏంటిది చూడండి. ఇప్పుడు ఈ తెగలు, ఇందాక నేను మీకు చెప్పిన తెగలు ఏవైతే ఉన్నాయో ఆ తెగలలో మహిళ, ఆ తెగలలో మహిళ ప్రెగ్నెంట్ ఇక డెలివరీకి దగ్గరలో ఉన్నారు, డెలివరీ ఇంకా జరగబోతుంది, ఇంకొక 1 అవర్ 2 అవర్ లో డెలివరీ ఉందిగా, డెలివరీ డెలివరీకి ఇక దగ్గర ఆ సందర్భం వచ్చింది, ఆమె ప్రసవ వేదన పడుతుంది. ప్రసవ వేదన డెలివరీ అయ్యేటప్పుడు వాళ్ళకి పెయిన్స్ వస్తాయి కదా, పెయిన్స్ వస్తాయి కదా, పాపం విపరీతమైన పెయిన్లతో బాధతో వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు. ఆ పెయిన్ వచ్చేటప్పుడు, ఆ డెలివరీ దగ్గరలో ఉన్నప్పుడు, డెలివరీ అయ్యేటప్పుడు ఆమె ప్రసవ వేదన భరిస్తున్నప్పుడు, ఆ పెయిన్స్ ఉన్నప్పుడు, ఇందాక నేను చెప్పిన మీకు తెగలు ఏవైతే ఉన్నాయో ఆ తెగలలో ఈ భార్య యొక్క, ఈ ప్రసవ వేదన పడే భార్య ఎవరైతే ఉన్నారో, ఈ భార్య యొక్క భర్త, ఈ భార్య యొక్క భర్త ఎవడైతే ఉన్నాడో అతను ఆ దగ్గరలోనే తన భార్యకు కనబడే విధంగా దగ్గరలో నిలబడి గడ్డి ఏదైతే ఉంటుందో, గడ్డి పచ్చగడ్డి ఇట్లాంటి ఎండుగడ్డి ఇట్లా ఉన్నాయి కదా, ఈ గడ్డి ఏదైతే ఉందో దాన్ని కడుపులో అంటే దాన్ని అతని యొక్క ఆ దుస్తుల లోపల పొట్ట భాగం ఏదైతే ఉందో ఆ పొట్ట భాగంలో దుస్తుల లోపల పెట్టుకొని, పొట్ట దగ్గర పెట్టుకొని గడ్డి మొత్తం పెట్టుకోవాలా, ఒక 5 కిలోలు 6 కిలోలు 7 కిలోలు ఎంత గడ్డి పెట్టుకుంటే అంత మంచిది. ఇంత పొట్ట ఇట్లా లావుగా చేసుకోవాలి. ఇట్లా భార్య ప్రెగ్నెంట్ తో ఉంది, ఆమె పొట్ట ఎంత లావుగా అయితే ఉందో అంతకన్నా ఎక్కువ లావు చేసుకోవాలా, చేసుకొని భార్యకి కనబడే విధంగా ముందు నిలబడి, భార్య కనబడే విధంగా ముందు నిలబడి వామ్మ వాయ అని పెద్దగా రవాలి. వామ్మ వాయ అని పాపం ఏడుస్తుంటది అప్పటికే, ఆ అప్పటికే ప్రసవ వేదన పడుతున్నది. ఇతను కూడా ఏంటంటే ఆమెను చూస్తూ ఇట్లా ఉండి, ఈయన కూడా ఈయనకే ఎక్కువ నొప్పులు ఉన్నట్టు, ఈయనకే ఎక్కువ నొప్పులు ఉన్నట్టు వామ్మో వాయో అని చెప్పి పెద్దగా అట్లా పెద్దగా ఈయనే ప్రసవ వేదన ఇట్లా పడతా ఉండాలి, భార్య చూడాలి. ఇది కుహాన ప్రసూతి అంటారు, దీన్నే కుహాన ప్రసూతి. భార్య ఎవరైతే ఉన్నారో అంటే నీకన్నా ఎక్కువ నొప్పులు నేనే పడుతున్నా, నీ నొప్పులు కూడా నాకే రావాలి, నీ నొప్పులు కూడా నేనే అనుభవిస్తున్నా అని చెప్పి భార్య ముందు డిస్ప్లే కావటం, భార్యకు కనబడేటట్టు ఉండటం, దానివల్ల భార్యకు కొద్దిగా మానసిక ప్రశాంతత ఉంటుంది. ఓహో నాకే కాదు వీడికి కూడా నొప్పులు వస్తున్నాయి, వీడికి కూడా బాధ అనుభవిస్తున్నాడు అని చెప్పి ఆమె మానసికంగా ఫీల్ అవుతుంది.
నా భర్త నాకన్నా ఎక్కువ అనుభవిస్తున్నాడు, నాకన్నా ఎక్కువ అనుభవిస్తున్నాడు అనే మానసిక ఫీలింగ్ ఆమెలో క్రియేట్ కావాలి. ఇది భార్య కూడా నా భర్త నా గురించి ఇంత అంటే అట్లాంటి ఒక ఆచారం నీకు ఇందులో ఉంది. దీన్ని కుహాన ప్రసూత అండి. చూడండి ఎంత ఉందో మన దగ్గర మన సొసైటీలలో డెలివరీ ఎవరైనా భార్యాభర్తలు పెళ్ళైన వాళ్ళు ఉంటే భార్య ఇట్లా ప్రసవ వేదన పడతా ఉంటే మళ్ళీ ఎవరైనా ఇట్లా వేస్తారా? చూడండి ఇక్కడ కుహాన ప్రసూతి భార్యాభర్తల మధ్య పటిష్ట సాంప్రదాయాన్ని సూచించే ఓడిది. భార్యాభర్తల మీద అంటే అంత అంటే భార్యకి ధైర్యం ఇవ్వటం భర్త ఆ టైంలో అట్లాంటి యాక్షన్ చేసేది. ఇంకా మనకి లెసన్లోకి వెళ్ళినప్పుడు చాలా డెప్త్కి వస్తుంది, చాలా ఇంపార్టెంట్ ఇది. దాన్ని ఇంగ్లీష్లో కువైడ్ అంటారు, అది రైట్ కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ చూడండి ఇక నెక్స్ట్ ఇంకా మనకి ఏ వర్డ్స్ ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా మనం చూద్దాం. ఇక కులం, కులానికి సంబంధించిన అంశాలు, క్యాస్ట్ అనేది ఇది కూడా మనకు ఉంది కదా, క్యాస్ట్కి సంబంధించిన అంశాలు. ఇక క్యాస్ట్కి సంబంధించి ఇన్ని రకాల అంశాలు తీసుకోవాలి. ఇక కామన్ బేసిక్ ఇక ప్రతి ఒక్కళ్ళు చెప్పేదే క్యాస్ట్ అనే వర్డ్ ఏ భాషా పదం నుంచి ఆవిర్భవించింది, కాస్ట అనే స్పానిష్ వర్డ్ నుంచి ఆవిర్భవించింది, కాస్ట అంటే మీనింగ్ ఏంటి, ఇవన్నీ స్టార్టింగ్ బేసిక్లో ఉండే పదాలు. అవి మనం లెసన్ చెప్పేటప్పుడు మనం ఎట్లాగో చెప్పుకుంటాం. ఓకే మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సిన అంశాలు కులం. ఇక్కడ మొత్తం బోర్డు మీద క్లియర్గా రాశా కుల వ్యవస్థ యొక్క లక్షణాలు, ఫీచర్స్ ఆఫ్ ది క్యాస్ట్. అట్లానే సామాజిక అసమానత, సామాజిక వైమస్యత అంటే మీనింగ్ ఏంటి. నెక్స్ట్ కుల వ్యవస్థ వల్ల బెనిఫిట్స్ ఏంటి, కుల వ్యవస్థ మార్పులకు ప్రధాన కారణాలు, సంస్కృతీకరణ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ సంస్కృతీకరణ, సాంస్క్రిటైజేషన్ అంటే మీనింగ్ ఏంటి, పాశ్చాత్యీకరణ వెస్టర్నైజేషన్ అంటే మీనింగ్ ఏంటి, కులాలపై వెస్టర్న్ కల్చర్ ఎఫెక్ట్ ఎట్లుంది పాశ్చాత్యీకరణ ప్రభావం, అట్లనే పాశ్చాత్యీకరణకి సంస్కృతీకరణకి మధ్య డిఫరెన్సెస్, వెస్టర్నైజేషన్ అంటే ఏంటి, సాంస్క్రిటైజేషన్ అంటే ఏంటి, చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఎగ్జామ్లో కూడా రావడానికి అవకాశం ఉన్న వర్డ్స్, సాంస్క్రిటైజేషన్, వెస్టర్నైజేషన్, కొలనైజేషన్, డిసాంస్క్రిటైజేషన్, డామినెంట్ క్యాస్ట్, ఆధిక్య కులం, ఇవన్నీ కూడా ఎగ్జామ్లో రావటానికి అవకాశం ఉన్న ఇంపార్టెంట్ వర్డ్స్, కులానికి రిలేటెడ్ కులానికి సంబంధం ఉన్న ఇంపార్టెంట్ పదాలు ఇవి. వీటన్నింటి మీద ఐడియా ఉండాలా మనకి వీటన్నింటి మీద. ఓకే అట్లనే కుల వ్యవస్థ అధ్యయన దృక్పథాలు. ఓకే కుల వ్యవస్థ యొక్క అధ్యయన దృక్పథాలు అది చాలా పెద్ద టాపిక్. అది కుల ఆవిర్భావ సిద్ధాంతం, కులం ఎట్లా పుట్టింది ఏంటి, దాని మీద ఒక్కొక్కటి ఒక్కో థీరీ ఉంది, ఆ థీరీస్ ఎవరెవరు ఏం చెప్పారు వాటికి సంబంధించిన అంశాలు. అట్లనే మనకి సెకండ్ యూనిట్లో క్యాస్టిజం అని ఉంటుంది, సెకండ్ యూనిట్లో క్యాస్టిజం కులతత్వం అని ఉంటుంది, దాన్ని ఇందులో ఇది చెప్పేటప్పుడే మనం కలిపి చెప్పుకుంటాం కులతత్వానికి గల కారణాలు అని చెప్పి అది చెప్పేటప్పుడే. ఓకే నెక్స్ట్ కుల వ్యవస్థ వల్ల నష్టాలు ఏంటి, క్యాస్ట్ వల్ల ఈ క్యాస్ట్ సిస్టమ్ వల్ల నష్టాలు ఏంటి, ప్రాబల్య కులం ఇంగ్లీష్లో డామినెంట్ క్యాస్ట్, డామినెంట్ క్యాస్ట్, డామినెంట్ క్యాస్ట్ పై అధ్యయనం చేసింది వ్యక్తి ఎవరు, డామినెంట్ క్యాస్ట్ యొక్క భావన వెలుగులోనికి తెచ్చిన భారత సమాజ శాస్త్రవేత్త ఎవరు, ఎంఎన్ శ్రీనివాస్. డామినెంట్ క్యాస్ట్ గురించి ఎంఎన్ శ్రీనివాస్ ఏ పుస్తకంలో చెప్పాడు, ఇట్లా ఎగ్జామ్లో ప్రశ్నలు ఉంటాయి అసలు డామినెంట్ క్యాస్ట్ అంటే మీనింగ్ ఏంటి. ఒక ప్రాంతంలో రాజకీయంగా ఆర్థిక పరంగా ఆధిక్యం ఉన్న కులానే ఆధిక్య కులం అంటాం, ఆధిక్య కులం అంటే డామినెంట్ క్యాస్ట్. ఒక కులం ఆధిక్య కులంగా డామినెంట్ క్యాస్ట్గా మారాలంటే దానికి సంబంధించిన ఏమేం ప్రాతిపదికలు ఉండాలి ఇవన్నీ కూడా మనం డెప్త్గా మనం చెప్పుకుంటాం మనం. ఓకే నెక్స్ట్ మనకి కుల వ్యవస్థపై ప్రముఖుల పుస్తకాలు, 20 పుస్తకాలు ఉంటాయి క్యాస్టిజం మీద, ఒక 20 పుస్తకాలు ఉంటాయి, 20 పుస్తకాలు మనం గుర్తుపెట్టుకోవాలి, 20 పుస్తకాలు గుర్తుపెట్టుకోవాలి అవి. అందులో ఏదైనా సరే ఎగ్జామ్లో ఇవ్వచ్చు, అందులో ఏదైనా సరే ఆ లిస్ట్ మనకి బుక్లో ఇస్తాం మనం అవి చూడండి. ఓకే ఇక మనం సామాజిక స్థిరీకరణ, సోషల్ స్టారిఫికేషన్ అంటాం ఇంగ్లీష్లో. ఓకే అట్లనే సామాజిక స్థిరీకరణ రూపాలు, అట్లనే క్యాస్ట్కి రేస్కి మధ్య డిఫరెన్స్, కులానికి జాతికి మధ్య డిఫరెన్స్, కులం వర్ణం ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్, కులానికి తెగకి మధ్య డిఫరెన్స్, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి వీటికి సంబంధించిన వాటిల్లో. ఓకే ఇవన్నీ కూడా అట్లనే జజ్మనీ వ్యవస్థ, జజ్మనీ అనే వర్డ్
అసలు అవి వింటమే నాకు తెలిసి మీరు ఇప్పుడు కొత్త వర్డ్ కావచ్చు అవి. జెజ్మనీ సిస్టమ్ అంటే అర్థం ఏంటి? ఇది ఒకటి ఇంపార్టెంట్ వర్డ్. ఇక నాకు తెలిసి ఏంటంటే క్యాస్ట్ దాంట్లో సాంస్క్రిటైజేషన్, వెస్టర్నైజేషన్ అంటే పాశ్చాత్యీకరణ, సంస్కృతీకరణ, డిసాంస్క్రిటైజేషన్ డామినెంట్ క్యాస్ట్, కలనైజేషన్ అట్లనే జెజ్మనీ సిస్టమ్, ఇవి టాప్ ఇంపార్టెంట్ టెర్మినాలజీ, టాప్ ఇంపార్టెంట్ టెర్మినాలజీగా. జిఎస్ గరియే, డిపి ముఖర్జీ, ఏఆర్ దేశాయ్, ఎంఎన్ శ్రీనివాస్, ఈ నలుగురు భారతదేశంలో ప్రముఖ సమాజ శాస్త్రవేత్తలు. ఈ నలుగురు రకరకాల డెఫినేషన్స్ వీటి మీద చెప్పారు, రకరకాల ఒపీనియన్స్ వీటి మీద చెప్పారు. అవన్నీ ఐడియా ఉండాలి. భారతదేశ సమాజ శాస్త్ర పితామహుడు జిఎస్ గరియే మీద చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. కులానికి సంబంధించి ఆయన రకరకాల కులం మీద ఆయన ఏం మాటలు మాట్లాడాడు, ఏం పుస్తకాలు, అవన్నీ కూడా ఇంపార్టెంట్. అవన్నీ కూడా ఓకే. నెక్స్ట్ ఇంకా మనకి సిలబస్ లో ఇక్కడ చూడండి, పర్స్పెక్టివ్స్, కుల వ్యవస్థ అధ్యయనాలు దృక్పథం, కులానికి సంబంధించి ఇందాక మేము చెప్పాం కదా. చారిత్రక దృక్పథంలో అంటే దృక్పథాల మీద ప్రశ్న వస్తుంది. పర్స్పెక్టివ్ అంటే చారిత్రక దృక్పథంలో, హిస్టరీ పర్స్పెక్టివ్, చారిత్రక దృక్పథంలో కులాన్ని అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ఎవరు? సామాజిక శాస్త్రవేత్త డిడి కొసాంబి. ఇట్లా ఇక్కడ ఇవన్నీ కూడా ఈ టేబుల్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి దీనికి సంబంధించి. అట్లనే ఇండోలాజికల్ పర్స్పెక్టివ్ లో దాన్ని అధ్యయనం చేసిన వ్యక్తి ఎవరు? అట్లనే స్ట్రక్చరల్ ఫంక్షనల్ పర్స్పెక్టివ్ లో నిర్మిత ప్రకార్యవాద దృక్పథం అంటాం. అంటే ఆ దృక్పథం అంటే మీనింగ్ అవన్నీ లెసన్ చెప్పేటప్పుడు వస్తాయి, దాంట్లో అధ్యయనం చేసిన వ్యక్తి ఎవరు? అట్లనే మార్కిస్ట్ దృక్కోణం నుంచి దాన్ని అధ్యయనం చేసిన వ్యక్తి ఎవరు? అట్లనే సాంస్కృతిక దృక్కోణం నుంచి అధ్యయనం చేసిన వ్యక్తి ఎవరు? కల్చరల్ పర్స్పెక్టివ్ కోణం నుంచి. అట్లనే ఇవన్నీ మనకి నిమ్న కులాల నిమ్న జాతుల దృక్కోణం నుంచి అధ్యయనం చేసిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్. ఇవన్నీ కూడా మనం లెసన్ చెప్పేటప్పుడు వస్తాయి, ఇవన్నీ కూడా కవర్ చేయాలని చెప్తున్నా మీకు. మనం ఏం చదవాలి, వేటి మీద ఫోకస్ చేయాలి, ఆ పదాలు ఏంటి, ఇదో కొత్త వింత సబ్జెక్ట్, ఆ పదాలు ఏంటి, అది మీకు ఐడియా తెప్పించడానికి మీకు ఇక్కడ ఇవన్నీ కూడా నేను తయారు చేసిన పదాలు ఇవే మనం రేపు పొద్దున్న చెప్పుకొని పోయి. నెక్స్ట్ ఇంకా మనకి ఇక మహిళ, ఉమెన్, ఉమెన్ మీద మనకి ఉమెన్ అనే ఒక వర్డ్ ఇచ్చారు ఫస్ట్ యూనిట్ లో, ఉమెన్ అనే వర్డ్. ఈ ఉమెన్ కి సంబంధించి మనం ఏం చూడాలి, ఉమెన్ మీద ఎట్లాంటి ప్రశ్నలు అడుగుతారు ఎగ్జామ్ లో, వీటి మీద మనం రెడీగా ఉండాలి ఫోకస్ చేసి. కొన్ని మెయిన్ ఇక్కడ బోర్డు మీద చెప్తా చూడండి. ఇక్కడ జెండర్ కి సెక్స్ కి డిఫరెన్స్ తెలియాలి. జెండర్ అంటే ఏంటి, సెక్స్ అంటే ఏంటి, రెండింటికి డిఫరెన్స్ తెలియాలి. దేన్ని జెండర్ అంటాం, దేన్ని సెక్స్ అంటాం. ఓకే, జెండర్ బేస్డ్ డివిజన్ ఆఫ్ లేబర్, జెండర్ బేస్డ్ డివిజన్ ఆఫ్ లేబర్, దీని మీద మనకి ఐడియా ఉండాలి. జెండర్ అట్లనే జెండర్ స్టారిఫికేషన్, జెండర్ స్టారిఫికేషన్ ఆ వర్డ్ మీద మనకి ఐడియా ఉండాలి. ఇట్లాంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద ఐడియా ఉండాలి ఫస్ట్, ఇలాంటి వర్డ్స్ మీద. ఓకే, నెక్స్ట్ అట్లనే వీటితో పాటు మనకు ఐడియా ఉండాల్సిన అంశాలు, వేదకాలంలో మహిళల యొక్క స్టేటస్, ఉమెన్ స్టేటస్ ఏ విధంగా ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చా, ఇక్కడ చూడండి. వేదకాలంలో మహిళల యొక్క అంత సెటిల్ ఉంది అంటే వాళ్ళని గౌరవంగా చూసారా, లేదా అవమానించారా, వాళ్ళ పట్ల డిస్క్రిమినేట్ చూపించారా, ఇట్లాంటివి. వేదకాలంలో మహిళల అంతస్తు ఎట్లా ఉంది, ఇతిహాస కాలంలో మహిళల యొక్క అంతస్తు ఎట్లా ఉంది, వాళ్ళ స్టేటస్ ఎట్లా ఉంది, స్మృతుల కాలంలో స్త్రీ యొక్క స్థానం ఎట్లా ఉంది, మహిళల యొక్క స్థానం ఎట్లుంది, అట్లనే మనకి బ్రిటిష్ వాళ్ళ కాలంలో మహిళల యొక్క స్థానం ఎట్లా ఉంది, అంటే వాళ్ళు మహిళలకి గౌరవం ఇచ్చారా, వాళ్ళ మహిళల స్టేటస్ పెరగడానికి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ కాలంలో మహిళల యొక్క పొజిషన్, వాళ్ళ స్టేటస్ ఎట్లుంది, మంచుకుందా బ్యాడ్గా ఉందా, వాళ్ళు గౌరవించారా గౌరవించలేదా, ఇట్లా. స్వాతంత్రం వచ్చిన తర్వాత, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఇంకా చెప్పాలంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత మహిళల స్టేటస్, మహిళల వివక్షత, మహిళలపై వివక్షత తగ్గడానికి మనం ఏం చేసాం, ఇట్లా ఈ కోణాలన్నింటినీ మనం చూసుకోవాలి. అట్లనే హిందూ మతం, ముస్లిం మతం, సిక్కు మతం, పార్సీ మతం, బౌద్ధ మతం, ఎన్ని మతాలు అయితే ఉన్నాయో అన్ని మతాలలో మహిళల్ని అంటే ఏ మతం వాళ్ళు, ఏ మతంలో మహిళలకు గౌరవ స్థానం ఉంది, ఏ ఫలానా మతంలో మహిళల యొక్క పొజిషన్ స్టేటస్ ఎట్లా ఉంది, ఆయా మతాలు స్త్రీ గురించి ఏం చెప్తున్నాయి,
ఏ మతాలు స్త్రీని గౌరవించమని చెప్తున్నాయి, ఏ మతాలు స్త్రీని తక్కువ స్థాయిలో ఉంచమని చెప్తున్నాయి. ఇట్లా రకరకాల అంశాలు ఆ కోణాల్లో మనకు ఉంటాయి. ఓకే, ఇవి కాక ఇంకా మనం వేటి మీద ఫోకస్ చేయాలి? ఉమెన్ హెల్త్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయాలి. ఉమెన్ లిటరసీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సూచికలు ఇండెక్స్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రశ్న అడుగుతారు. ఓకే, ఉమెన్ లిటరసీ ఇండెక్స్ లో, ఉమెన్ హెల్త్ ఇండెక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయాలి. అట్లనే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్, జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద మనం ఫోకస్ చేయాలి. అట్లనే మహిళల యొక్క స్టేటస్, భారతదేశంలో మహిళల యొక్క స్టేటస్, మహిళల యొక్క స్థాయి, మహిళల యొక్క అంతస్తు ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి, అధ్యయనం చేయడానికి హై లెవెల్ కమిటీలు కొన్ని ఏర్పాటు చేశారు. 1971లో ఒకటి, 2013లో ఒకటి ఏర్పాటు చేశారు, రెండు కమిటీలని. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి, ఆ విషయాల మీద ఫోకస్ చేయాలి. ఇది మనం ఉమెన్, దానికి సంబంధించిన అంశాలు. ఇదే కాక కనీసం ఏంటంటే 100 మంది మహిళలకు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్, 100 మంది మహిళలు వాళ్ళ రంగాలలో టాప్ పొజిషన్లో ఉన్న 100 మంది మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అట్లాంటి ఇంపార్టెంట్ మహిళలు ఉంటారు. ముత్తు లక్ష్మిరెడ్డి, ఆమెకు సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంది? అరుంధతి రాయ్, ఆమెకు సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంది? ఇట్లా రకరకాలుగా 100 మంది మహిళల ఇంపార్టెన్స్ మీద ప్రశ్నలు ఉంటాయి, అవి ఫోకస్ చేయాలి. ఓకే, ఇవన్నీ కవర్ చేసుకుంటూ నేను చెప్తా మనం అట్లా ఆ ప్లాన్ మన దగ్గర ఉంది. వేరే వాళ్ళు ఎవరు ఈ వర్క్ చేయలేరు. నాకు పాలిటీ చాలా బ్యాచ్లు నేను చెప్పా, పాలిటీకి రిలేటెడ్ సొసైటీ ఎన్నో సొసైటీ కూడా బ్యాచ్లు చెప్పాం, 89 బ్యాచ్లు పాలిటీ, ఎక్కువ బ్యాచ్లు చెప్పాం. కాబట్టి నాకు పాలిటీతో చెప్పా కాబట్టి నాకు ఇది ఈజీ, ఇది సొసైటీ చెప్పా, పాలిటీ చెప్పా, కాబట్టి నాకు పెద్దగా ఇది స్ట్రెస్ లేదు. ఇది నా మీద స్ట్రెస్ ఏం లేదు. ఇంకేదన్నా డిఫరెంట్ సబ్జెక్ట్ ఏదన్నా ప్రిపేర్ అయితే ఇది చెప్పాలంటే నేనేమైనా ఒత్తిడిలో ఉంటా, కానీ నేను ఎలాంటి ఒత్తిడిలో లేను, ఎలాంటి స్ట్రెస్లో లేను. ఈ సబ్జెక్టే నాకు పాలిటీ ఎంత ఈజీయో సొసైటీ కూడా అంతే, రెండు ఏకకాలంలో నాకు ఆల్రెడీ గ్రిప్ ఉన్న సబ్జెక్ట్. నేను దీని గురించి అహోరాత్రులు కష్టపడి, ఆల్రెడీ కష్టపడటం అంతా ఇప్పుడో అయిపోయింది. ఇప్పుడు ఏదో నేను ఏదో డిఫరెంట్ సబ్జెక్ట్ చెప్తున్నట్టుగా నా మీద స్ట్రెస్ లేదు, ఏం లేదు, చాలా ఫ్రీగా. నా లక్ష్యం, నా టార్గెట్ ఏంటంటే 30కి 30 నన్ను నమ్ముకున్న స్టూడెంట్లు ఎవరైతే ఉన్నారో, నా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 30కి 30 మార్కులు ఎట్లా దేవాలి అయ్యిందని వాళ్ళ గురించి నేను ఎక్కువ ఆలోచిస్తూ నేనుంటా ఎక్కువ. నా లక్ష్యం అది, నా టార్గెట్ అది, నేను మైండ్లో ఎప్పుడు దాని గురించి ఏం చేయాలని ఆలోచిస్తుంటా దాని గురించి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకా మనం ఫోకస్ చేయాల్సినవి తెగ, ట్రైబ్ ఏదైతే ఉందో ట్రైబ్కి సంబంధించి, తెగ ట్రైబ్. ఈ ట్రైబ్కి సంబంధించి అంటే గిరిజన, ఒక రకంగా ఏంటంటే మనం గిరిజనులకి ఈ వర్డ్ వాడతాం మనం ట్రైబ్ అనేది. ఇక్కడ మనం ఎట్లా చూడాలి, ఇక్కడ బోర్డు మీద ఆల్రెడీ నేను మీకు చెప్పా ఈ కోణాలన్నీ మనం పర్ఫెక్ట్ కావాలి. తెగ పైన ఆర్థర్ విల్కే ఒపీనియన్ ఏంటి? ఇంపీరియర్ గెస్టర్ ఇండియా తెగ గురించి ఏం చెప్పింది? ఇంపీరియర్ గెస్టర్ ఇండియా తెగ గురించి, ట్రైబ్ గురించి ఏం డెఫినేషన్ ఇచ్చింది? ఆర్థర్ విల్కే ట్రైబ్ కి సంబంధించి ఏం డెఫినేషన్ ఇచ్చాడు? అట్లనే టీబీ నాయక్ ట్రైబ్ కి సంబంధించి ఎలాంటి డెఫినేషన్ ఇచ్చాడు? ఇవన్నీ చూడాలి. ఇవి కాక ఇంకా మనకి ఎల్పీ విద్యార్థి ఎవరైతే ఉన్నారో, ఈ ఎల్పీ విద్యార్థి ట్రైబ్స్ గురించి ఆయన ఏం చెప్పాడు, బిఎస్ గుహా ఏం చెప్పాడు, ఎల్విన్ అనే వ్యక్తి ఏం చెప్పాడు, మజుందార్ అనే వ్యక్తి ఏం చెప్పాడు, ఇవి ఎగ్జామ్లు అడుగుతుంటారు. ఓకే, బిఎస్ గుహా ఈ గిరిజనుల విస్తరణను, గిరిజనులు ఏ ప్రాంతాలలో, వాళ్ళు గిరిజనులు ఏ ప్రాంతాలలో విస్తరించున్నారో దాన్ని వివరించడానికి ఆయన 3 జోన్స్గా డివైడ్ చేసినాడు బిఎస్ గుహా అనే వ్యక్తి. ఎల్విన్ అనే వ్యక్తి గిరిజనుల గురించి చెప్పడానికి, అసలు వాళ్ళ డెవలప్మెంట్ ఎట్లా ఉంది ఏంటనే చెప్పడానికి ఆయన 1, 2, 3, 4 అనే గ్రూప్స్గా డివైడ్ చేసి ఆయన ఒక వివరణ చెప్పాడు. ఆయన ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి. రాయ్ బర్మన్
ఈ గిరిజనులు నివసించే ఏరియాలను ఐదు రకాల ప్రాంతాలుగా డివైడ్ చేశాడు. ఐదు భౌగోళిక ప్రాంతాలుగా డివైడ్ చేశాడు ఆయన. దాని గురించి ఆయన ఏం చెప్పాడు, ఇవన్నీ ఐడియా ఉండాలి మనకి. అట్లనే కొన్ని వర్డ్స్ ఉంటాయి మనకి, పర్టిక్యులర్ వల్లరబుల్ ట్రైబల్ గ్రూప్స్, ఓకే, నోమాడిక్ ట్రైబ్స్, నోమాడిక్ ట్రైబ్స్, పర్టిక్యులర్లీ వల్లరబుల్ ట్రైబ్స్, పర్టిక్యులర్లీ వల్లరబుల్ ట్రైబ్ గ్రూప్, ఇట్లాంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ క్రిమినల్ ట్రైబ్స్ కానీ, ఎక్స్ డినోటిఫైడ్ ట్రైబ్స్ కానీ, ఇట్లా ఈ వర్డ్స్ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే ఐడియా ఉండాలి. పర్టిక్యులర్ వల్లరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే అర్థమైందంటే, అంటే ప్రెజెంట్ మన దగ్గర సుమారు ఇప్పుడు ట్రైబ్స్ దగ్గర దగ్గర అంటే అంతకుముందు 705 ఎంతో ఉండే, ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 730 వరకు గిరిజన తెగలు ఉన్నాయి. ఇండియా మొత్తం మీద 730 వరకు దగ్గర దగ్గర గిరిజన తెగలు ఉన్నాయి. ఈ గిరిజన తెగలలో అంతరించడానికి సిద్ధంగా ఉన్న తెగలు, అంతరించడానికి దగ్గరలో ఉన్న తెగలు ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటాం. అవి ఎన్నున్నాయి, ఇప్పుడు ఏ రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నాయి, ఇట్లాంటి ప్రశ్నలు, అంటే ట్రైబల్ కి సంబంధించిన స్టాట్స్ మీద కూడా ప్రశ్నలు అడుగుతారు. ట్రైబల్ కి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాటిస్టిక్స్ మీద కూడా ప్రశ్నలు అడుగుతారు. భారతదేశంలో ట్రైబల్ అంటే పాపులేషన్లో వాళ్ళ పర్సంటేజ్ ఎంత, ఏ స్టేట్లో ఎక్కువ ఉన్నారు, ఏ కేంద్ర పాలిత ప్రాంతాలు ఎక్కువ ఉన్నారు, ఏ జాతి ఎక్కువ ఉంది, బిల్లులు ఎక్కువ ఉన్నారు, ఏ తెగ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, బిల్లులు సెకండ్ పొజిషన్లో, గుండులు, ఇట్లా వాళ్ళకి సంబంధించిన స్టాట్స్, వాళ్ళలో లిటరసీ రేట్ ఎంత, ఇవన్నీ కూడా మనం ఫోకస్ చేయాలి. ఈ తెగ, ఈ ట్రైబల్ దీనికి సంబంధించి గిరిజన తెగ లక్షణాలు ఏమంటారు, అసలు గిరిజనులు అంటే ఎవరు, దాని డెఫినేషన్, గిరిజనులు అంటే డెఫినేషన్ ఏంటి, అసలు వాళ్ళు గిరిజనుల లక్షణాలు ఏంటి అడుగుతారు. ఈ క్రింది వాళ్ళలో గిరిజనులుగా గుర్తించడానికి ఉండే లక్షణం ఏంటి, గిరిజనుల యొక్క లక్షణాలు ఏంటి అని చెప్పి ఎగ్జామ్ అడుగుతుంటారు. అవి గుర్తుండాలి, ఆ లక్షణాలు ఏంటి, వాటికి సంబంధించి ఏంటనే ఐడియా ఉండాలి. కామన్ కల్చర్ ఉండాలి, కామన్ నేమ్ ఉండాలి, కామన్ టాబూస్ ఉండాలి. అట్లనే ఒకే వ్యక్తి కింద పరిపాలన ఉండటం, వాళ్ళ యొక్క నాయకుడిని వాళ్ళు గౌరవించడం, సెల్ఫ్ ఎకనామిక్ రిలయన్స్ అంటే వాళ్ళు ఆర్థికంగా వాళ్ళకి వాళ్ళే స్వయం సమృద్ధి సాధించడం, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవన్నీ లెసన్ చెప్పేటప్పుడు మనం చెప్తాం, లెసన్ చెప్పేటప్పుడు అవన్నీ మనకి వస్తుంటాయి అవి, ఓకే. ఇవి గాక మనం ఇంకా దీని మీద, ఈ తెగ మీద ఫోకస్ చేయాల్సిన అంశాలు చూడండి. సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఎంత టైం, సిలబస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం తీసుకుంటున్నాం, సిలబస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఎందుకంటే సిలబస్ మీద ఐడియా లేకపోతే నీకు అంతే ఇంక అయిపోయినట్టే. నీకు ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఐడియా ఉండాలి సిలబస్ మీద. అందుకనే నీకు ఆ వర్డ్స్ ని పరిచయం చేస్తున్నా. దీని మీద ఐడియా లేకపోతే అసలు నువ్వు ఏం చేయలేవు. టకటకడక పేజీ, మొదటి పేజీని చదువుకుంటూ పోతా అంటే గుడ్డిగా చదువుకుంటూ పోయి ఏం చదువుతావు నువ్వు, ఏది ఇంపార్టెంట్ ఏందో తెలియాలా, ఆ వర్డ్ మీద ఫోకస్ చేయాలా, అందులో నుంచి ఎట్లా క్వశ్చన్ వస్తుందో తెలియాలి, ఓకే. చూడండి ఇక్కడ మనకి ఇంకా దీని మీద ఎగ్జామ్లు అడిగేవి, ఇక్కడ బోర్డు మీద చూడండి క్లియర్ గా చెప్తున్నా మీకు. ఈ తెగ దీనికి సంబంధించి ఎస్టీల మీద ఇంకా మనం ఫోకస్ చేయడానికి ఉన్న అంశాలు, ఇంకా ఏం ఫోకస్ చేయాలి. ఇక మనం లెసన్ చెప్పుకునేటప్పుడు చాలా డెప్త్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇందులో మనకి భారతదేశంలో, ఇక్కడ చూడండి, భారతదేశంలో ఒక 10 రాష్ట్రాలు ఉన్నాయి, 10 రాష్ట్రాలు. ఆ పది రాష్ట్రాలలో ఉన్న ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన విషయాలు చెప్పేదే 5వ షెడ్యూల్. అంటే ఇది కాన్స్టిట్యూషన్ లో ఉంటుంది, కాన్స్టిట్యూషన్ లో షెడ్యూల్ నెంబర్ ఎంత, 5వ షెడ్యూల్. అట్లనే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 6th షెడ్యూల్ అని ఉంటుంది, 6th షెడ్యూల్. అక్కడ 4 రాష్ట్రాలు, అస్సాం మేఘాలయ మిజోరాం త్రిపుర, ఈ నాలుగు రాష్ట్రాలలో కొన్ని జిల్లాలు, సుమారు ఒక 10 జిల్లాలు. అస్సాంలో అయితే కార్బో అలాంగ్, అట్లనే నార్త్ కచార్, అట్లనే బోడోలాండ్ అనే జిల్లాలు, మేఘాలయ అయితే కాశీ జయంతి గారో, ఇట్లా అట్లనే ఈ
అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర. ఓకే, అట్లానే చక్మా, మారా, లాయా అనే డిస్ట్రిక్ట్స్, ఇట్లా మిగిలిన రాష్ట్రాలు మొత్తం కలిపి ఏంటంటే ఈ నాలుగు రాష్ట్రాలు కలిపి ఒక 10 జిల్లాలు ఉంటాయి. 10 జిల్లాలు ఉంటాయి. అంటే నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే అటానమస్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏంటి, అటానమస్ రీజియన్స్ అంటే ఏంటి, అటానమస్ స్టేట్ అంటే ఏంటనేది ఇప్పుడు నువ్వు ఇక్కడ కంపల్సరీ తెలుసుకోవాలి. తెగ ట్రైబ్ అనే టాపిక్ వచ్చినప్పుడు కంపల్సరీ తెలుసుకోవాలి. అటానమస్ డిస్ట్రిక్ట్, అటానమస్ రీజియన్, అటానమస్ స్టేట్. అటానమస్ స్టేట్, అటానమస్ స్టేట్ తెలుగులో స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రం, అటానమస్ రీజియన్ స్వయం ప్రతిపత్తి గల ప్రాంతం, అటానమస్ డిస్ట్రిక్ట్ స్వయం ప్రతిపత్తి గల జిల్లా. ఇలాంటి ఏర్పాటు నీకు ఈ నాలుగు రాష్ట్రాల్లో ఉంటుంది. అటానమస్ స్టేట్ అనే ఏర్పాటు అస్సాం లో ఉంటుంది. అటానమస్ డిస్ట్రిక్ట్ రీజియన్స్ అస్సాం లో చేయొచ్చు, మేఘాలయలో చేయొచ్చు, మిజోరాంలో చేయొచ్చు, త్రిపురలో చేయొచ్చు. ఇవన్నీ గిరిజనులు ట్రైబల్స్ ఉండే ఏరియాల్లో ఇవన్నీ చేస్తారు. అయితే ఇక్కడ చూడండి, ఈ 10 రాష్ట్రాలలో ఉండే గిరిజనులు వేరు, ట్రైబల్స్ వేరు. ఈ 10 రాష్ట్రాలు కాక అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర లాంటి డిస్టిక్లలో ఉన్న ట్రైబల్స్ వేరు. వాళ్ళు ట్రైబల్సే, వీళ్ళు ట్రైబల్సే, కానీ వీళ్ళు ఇంకా డిఫరెంట్ ట్రైబల్స్. ఆ పక్కనున్న 10 రాష్ట్రాలలో ఉన్న ట్రైబల్స్ మిగిలిన వాళ్ళతో కలవటానికి, మిగిలిన వర్గాల వాళ్ళతో, మిగిలిన కులాల వాళ్ళతో కలవటానికి ఏంటంటే ఓకే, వాళ్ళు కలుస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, బానే ఉంది. కానీ ఇక్కడ ఉన్న ఈ 4 రాష్ట్రాలలోని 10 జిల్లాలు, ఈ 4 రాష్ట్రాలలోని 10 జిల్లాలలో, అంటే అస్సాంలో అన్ని జిల్లాలు కాదు 3, మేఘాలయలో అన్ని జిల్లాలు కాదు 3, ఈ రాష్ట్రాలలో ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఈ జిల్లాలలో నివసిస్తున్న, ఈ 4 రాష్ట్రాల్లోని 10 జిల్లాల్లో నివసిస్తున్న గిరిజ, ఈ 4 రాష్ట్రాల్లోని 10 జిల్లాల్లో నివసిస్తున్న ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ యొక్క ఆచారాలు, సంస్కృతి వేలు, వాళ్ళు ఎవరితో కలవడానికి ఇష్టపడట్లేదు, మరి అక్కడ ఎట్లా అడ్మినిస్ట్రేషన్ ఉంటుందని చెప్పేది 6వ షెడ్యూల్. అంటే పార్లమెంట్ చేసిన యాక్ట్లో, స్టేట్ లెజిస్లేచర్ చేసిన యాక్ట్లో అసలు ఇక్కడ అప్లై అవుతాయా, ఈ ఏరియాలలో అప్లై అవుతాయా, 5th షెడ్యూల్ కి సంబంధించిన ఏరియాలలో అప్లై అవుతాయా, 6th షెడ్యూల్ కి సంబంధించిన ఏరియాలలో అప్లై అవుతాయా, 5th షెడ్యూల్ నివసించే ఏరియాలలో. ఇక్కడ మనకి అడ్వైజరీ కౌన్సిల్స్ అని ఉంటాయి, ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్స్ అంటారు. 5వ షెడ్యూల్లో 10 రాష్ట్రాలకు సంబంధించింది. ఈ 10 రాష్ట్రాలలో గిరిజనులు ఎక్కడైతే నివసిస్తున్నారో, అక్కడ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్స్ ఏర్పాటు చేస్తారు. అక్కడ పార్లమెంట్ చేసే చట్టాలు అప్లికబుల్ కావు, రాష్ట్ర శాసనసభలు చేసే చట్టాలు అప్లికబుల్ కావు, అవి అప్లై కాకుండా గవర్నర్ అడ్డుకోవటం, ఇట్లాంటి కొత్త కొత్త విషయాలన్నీ మీకు ఉంటాయి. ఇలాంటి కొత్త కొత్త విషయాలన్నీ ఉంటాయి. 5th షెడ్యూల్ ట్రైబల్స్ కి, 6th షెడ్యూల్ ట్రైబల్స్ కు ఉన్న డిఫరెన్సెస్ మనం చెప్పుకుంటాం మనం. ఓకే, ఇది మనకి తెగ అనే ఈ టాపిక్ ఏదైతే ఉందో దానిలో భాగంగా ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ అంశాలు కూడా మనం చెప్పుకుంటాం. గిరిజన తెగని డిసైడ్ చేయాలంటే ఎట్లా, ఏంటి డెఫినేషన్స్, ఏంటి వాళ్ళ లక్షణాలు, ఏంటి మొత్తం ఇవన్నీ ఉంటాయి. అట్లనే మీకు ఒకటి రిలీజియన్ అని ఒక టాపిక్ ఉంది, మర్చిపోయా, రిలీజియన్ మతం ఏదైతే ఉందో రిలీజియన్ దానికి సంబంధించి, ఇక మతం గురించి మీకు ఇక్కడ ఈ టాపిక్ రిలీజియన్, రిలీజియన్ ఎందుకు క్రియేట్ అయింది, ఎట్లా క్రియేట్ అయింది, మతం పుట్టు పూర్వోత్తరాలపై రకరకాల ప్రముఖులు ఏం కామెంట్ చేశారు, ఏంటి వాటికి సంబంధించిన విషయాలు, అన్ని మతాలలో గల హిందూ మతంలో కానీ, ముస్లిం మతంలో కానీ, లేకపోతే క్రిస్టియానిటీలో కానీ, సిక్కు మతంలో కానీ, అన్ని మతాలు ఏవైతే ఉన్నాయో ఆ మతాలలో ఆచారాలు ఎట్లా ఉంటాయి వాటి గురించి మనం తెలుసుకోవాలి. ఈ రిలీజియన్ అనేది దాంట్లో ఒకప్పుడు పూర్వకాలంలో, ఎప్పుడో ఆదిమ కాలం అంటాం కదా, ఆదిమ కాలంలో అంటే మతం ఎట్లా క్రియేట్ అయింది, అసలు రిలీజియన్ ఎట్లా క్రియేట్ అయింది, ఒకప్పుడు ఆదిమ మానవుల కాలంలో అప్పుడు ఏం మతం అనేది లేదు. అప్పట్లో ఏంటంటే ఆ టైంలో సడన్ గా ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు, న్యాచురల్ కాలమిటీస్ అంటాం, ప్రకృతి వైపరీత్యాలు. ఈ ప్రకృతి వైపరీత్యాలు, న్యాచురల్ కాలమిటీస్ ఏవైతే ఉన్నాయో, ఈ న్యాచురల్ కాలమిటీస్ తలెత్తినప్పుడు, అంటే సడన్ గా ఏంటంటే పిడుగుల శబ్దం, సడన్ గా వరదలు, సడన్ గా సునామీలు, భూకంపాలు, ఇట్లా అకస్మాత్తుగా వచ్చేవి సడన్ గా. వీటన్నింటికి ఏంటంటే అప్పుడు ఆది మానవులు, వీళ్ళు అప్పట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే భయపడేవాళ్ళు. మెరుపు మెరవంగానే, పిడుగు శబ్దం వినంగానే, ఈ వరదలు భూకంపాల శబ్దాలు ఏందంగానే వీళ్ళందరూ ఏంటంటే భయపడేవాళ్ళు. అంటే ఏదో శక్తి ఉంది, అంటే ప్రకృతి శక్తులు, ఎవరో ఉన్నారు
ఆ ప్రకృతి శక్తులకే వీళ్ళు రిలీజియన్ అని పేరు పెట్టారు. ఆ ప్రకృతి శక్తులకే దేవుడని పేరు పెట్టి ప్రకృతి శక్తులకే దేవుడని పేరు పెట్టి ఆ ప్రకృతి శక్తులని అర్థం చేసుకోవటం అర్థం చేసుకునే విషయంలో రకరకాల థియరీస్ క్రియేట్ అయ్యి అవే మతంగా కన్వర్ట్ అయినాయని చెప్తారు. ఓకే, ప్రకృతి శక్తులపై ఉమ్మడి వైఖరే మతం. ప్రకృతి శక్తులపై ఉమ్మడి వైఖరే మతం. మతం అట్లా క్రియేట్ అయింది. మతం ఏ రకంగా క్రియేట్ అయిందంటే ఈ రకంగా క్రియేట్ అయింది మతం. ఆ ప్రకృతి ప్రకృతిలో జరుగుతున్న విషయాలు అప్పుడు అర్థం కాలే. ఇప్పుడు అంటే తెలుసు, ఇప్పుడు వర్షం ఎందుకు పడుతుందో తెలుసు, సునామీ ఎందుకు వస్తుందో తెలుసు, ఇవన్నీ తెలుసు. ఇప్పుడు నాలెడ్జ్ వచ్చింది కాబట్టి అది తెలుసు. అప్పట్లో తెలియదు కదా, అప్పట్లో తెలియనప్పుడు వాటన్నింటికి అవి ఎందుకు వస్తున్నాయి ఏంటి అని చెప్పి వాటి నుంచి మనం రక్షించాలంటే మనల్ని మనం రక్షించుకోవాలంటే ఏం చేయాలో రకరకాల థియరీస్ అటు ఇటు కన్వర్ట్ అయి క్రియేట్ అయిందే మతం. ఇక రిలీజియన్ చెప్పేటప్పుడు మనకి ఇగో ఈ వర్డ్స్ అన్ని ఉంటాయి. మతంలో గల బేసిక్ అంశాలు, మతం యొక్క లక్ష్యాలు, మతం యొక్క ప్రకార్యాలు వికార్యాలు. ప్రకార్యాలు అంటే మతం యొక్క విధులు మంచి ఏంటని, వికార్యాలంటే డిస్ఫంక్షన్స్, మతం వల్ల వచ్చిన నష్టం ఏంటి, ఆ నష్టాలు ఇవన్నీ మనం చూసుకోవాలి. మతం పుట్టు పూర్వోత్తరాలు సిద్ధాంతాలు అట్లనే అన్ని మతాలకు సంబంధించి, ఇస్లాం రిలీజియన్, బౌద్ధ మతం, సిక్కు మతం, వాళ్ళ మతంలో ఉండే ఆచారాలు, లక్షణాలు, పార్శీలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అంశాలు. ఓకే, ఇవన్నీ కూడా ఇవి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం మతం ఉంది. ముస్లిం మతం అంటే నీకు సున్నీలు షియాలు, క్రిస్టియన్ మతం అంటే ప్రొటెస్టెంట్లు క్యాథలిక్లు సిరియన్స్. సున్నీలు షియాలకి డిఫరెన్స్ ఏంటి ముస్లింలలో? ముస్లింలలో సున్నీలు షియాలకి డిఫరెన్సెస్ ఏంటో తెలియాలా? ఓకే, ఇవన్నీ కూడా మనం రిలీజియన్ అనే టాపిక్ లో చెప్పుకునేటప్పుడు వస్తాయి ఇవి. నెక్స్ట్ మనకి ఎథ్నిసిటీ అని ఇంకోటి ఉంది. ఏంటది ఎథ్నిసిటీ అంటే? ఇదంతా కూడా ఫస్ట్ యూనిట్, ఫస్ట్ యూనిట్ కే చూడండి ఎంత టైం పట్టిందో సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎథ్నిసిటీ టాపిక్ ఇది చూడండి. ఇది ఈ ఎథ్నిసిటీ ఇది యాక్చువల్ గా ఇంగ్లీష్ వర్డ్. ఇది ఎథ్నిసిటీ అనేది ఇంగ్లీష్ వర్డ్. ఇది ఎథ్నో అనే గ్రీక్ వర్డ్ ఏదైతే ఉందో దాని నుంచి ఆవిర్భవించిన పదం ఇది ఎథ్నిసిటీ. ఎథ్నిసిటీ అంటే తెలుగులో అస్తిత్వం. తెలుగులో ఏమంటాం మనం? అస్తిత్వం. తెలుగులో అస్తిత్వం, అస్తిత్వం అంటాం తెలుగులో. ప్రతి ఒక్కదానికి ఒక పేరుంది. కిన్షిప్ అంటే తెలుగులో ఏంటి? బంధుత్వం. కిన్షిప్ అంటే బంధుత్వం. ఇట్లా ఎథ్నిసిటీ అంటే మీనింగ్ ఏంటంటే అస్తిత్వం. ఇది ఎగ్జాక్ట్లీ వర్డ్ తెలుగులో అస్తిత్వం అంటారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఎథ్నిసిటీ. అసలు ఆ వర్డ్ కి సంబంధించి ఎట్లా వచ్చింది ఏంటంటే ఎథ్నో, ఇది ఒక ఎథ్నిసిటీ అనే ఇంగ్లీష్ వర్డ్ ఎథ్నో అనే గ్రీక్ టర్మ్ నుంచి క్రియేట్ అయింది. ఓకే, ఇక్కడ ఎథ్నిసిటీ అంటే డెఫినేషన్ ఏంటనేది తెలుసుకోవాలి. దానికి ఎవరెవరు ఏం డెఫినేషన్ ఇచ్చారో చెప్పుకోవాలి. ఎథ్నిసిటీలో డివిజన్స్ ఉంటాయి. క్యాస్ట్ ఎథ్నిసిటీ వేరు, అట్లనే రిలీజియన్ ఎథ్నిసిటీ వేరు, అట్లనే లాంగ్వేజ్ ఎథ్నిసిటీ వేరు, అట్లనే రీజనల్ ఎథ్నిసిటీ వేరు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఎథ్నిసిటీస్ ఉంటాయి. ఓకే, వాటి గురించి తెలుసుకోవాలి. అట్లనే సబ్ ఎథ్నిటిక్ గ్రూప్స్ అని ఉంటాయి. సబ్ ఎథ్నిటిక్ గ్రూప్స్ అని చెప్పి ఉంటాయి. దానికి సంబంధించిన మీనింగ్ తెలుసుకోవాలి. అట్లా ఎథ్నిసెంట్రిక్ అంటే మీనింగ్ ఏంటి, దానికి సంబంధించిన అంశం తెలుసుకోవాలి. వీటన్నింటితో పాటు మనం ఇక లాస్ట్ తెలుసుకోవాల్సినవి ఏంటంటే ఈ ఎథ్నిసిటీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన మూమెంట్స్ ఉన్నాయి కొన్ని. ఈ ఎథ్నిసిటీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన కొన్ని ఉద్యమాలు ఉన్నాయి, వాటి గురించి తెలుసుకోవాలి. అంటే నాగాలిమ్ మూమెంట్ ఐడియా ఉండాలి, నాగాలిమ్ ఎథ్నిసిటీ మూమెంట్ ఐడియా ఉండాలి, జాలెన్గామ్ ఎథ్నిసిటీ మూమెంట్ ఇదొకటి ఐడియా ఉండాలి. ఓకే, మైటీస్ కి సంబంధించిన ఎథ్నిసిటీ మూమెంట్ ఐడియా ఉండాలి, గుర్కాల్యాండ్ వీళ్ళకి సంబంధించిన ఎథ్నిసిటీ మూమెంట్ ఐడియా ఉండాలి, గుర్కాల్యాండ్ వీటికి సంబంధించి. నెక్స్ట్ అట్లనే మనకి అస్సాంలో కమటాపూర్, కార్పోలాంగ్, నార్త్ కచర్, బోడోల్యాండ్ వీటికి సంబంధించిన మూమెంట్స్ కూడా ఐడియా ఉండాలి, వీటికి సంబంధించిన అంశాలు. ఓకే, ఎథ్నిసిటీ అంటే ఒకే రకమైన అంటే అందరివి ఒకటే ఆలోచనలు, అందరివి ఒకటే భావాలు, అందరు కూడా ఒక ఆలోచన దగ్గర ఏదో ఒక నమ్మకం, ఒక అందరు కూడా ఏంటంటే ఏదో ఆచారం దగ్గర, భాష దగ్గర, కులం దగ్గర, జాతి దగ్గర ఎక్కడో ఒకటయ్యారు. అంతా మనమనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది, ఎక్కడ ఒకటయ్యారు.
మన గురించి మనల్ని మనం మన మన ఆచారాన్ని మనం రక్షించుకోవాలి, మన సంస్కృతిని మనం రక్షించుకోవాలని చెప్పి కొన్ని గ్రూపులు తయారైతే ఆ గ్రూపులు చేసే ఉద్యమాలని ఇక్కడ మనం అస్తిత్వ ఉద్యమాలు అంటాం. ఆ గ్రూపులు తమ యొక్క సంస్కృతిని కానీ తమ యొక్క భాషను కానీ లేకపోతే తమ యొక్క ఇంకేదైనా ప్రాంత వైవిధ్యాన్ని కానీ కాపాడుకోవటానికి చేసే మూమెంట్స్నే ఎథ్నిసిటీ మూమెంట్స్ అంటాం. దాన్ని అస్తిత్వం, నా అస్తిత్వం, తెలుగులో క్లియర్గా ఉంది అస్తిత్వం, నా అస్తిత్వాన్ని, నా ప్రాంత అస్తిత్వాన్ని, నా సంస్కృత అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి నేను ఏదో చేస్తుంటాం. అట్లా కొంతమంది అలాంటి కామన్ గా ఉన్న ఐడియా ఉన్న వాళ్ళంతా కూడా మనందరూ ఒకటే ఆచారం, మనంతా ఒకటే సంస్కృతి అని చెప్పి అట్లా ఐడియా ఉన్న వాళ్ళంతా కలిసి చేసే మూమెంట్స్ ఉంటాయి. అట్లాంటివి భారతదేశంలో చాలా జరుగుతున్నాయి. అందుగురించి ఇది సిలబస్ లో పెట్టారు. ఇది మనం లోతుగా స్టడీ చేయాల్సిన టాపిక్. ఇది నాగాలాండ్ లో, మిజోరాం లో, మణిపూర్ లో, త్రిపుర మరియు అస్సాం లలో ఎట్లెట్లా ఈ ఎథ్నిసిటీ మూమెంట్స్ స్టార్ట్ అయినాయో వాటికి సంబంధించి మనం అందులో చెప్పుకుంటాం మనం. ఓకే, ఇది మనకి ఇప్పుడు మనం సిలబస్ ఏదైతే ఇచ్చారో చూడండి. ఇక్కడ ఫస్ట్ యూనిట్ ఏదైతే ఇచ్చారో ఇక్కడ చూడండి. ఇది మనకి ఫస్ట్ యూనిట్ లో దాదాపు ఇప్పుడు మీకు ఇక్కడ బోర్డు మీద ఉన్నవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, క్యాస్ట్, ట్రైబ్, ఎథ్నిటీ, రిలీజియన్ అండ్ ఉమెన్. కిన్షిప్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశా కదా, బంధుత్వం. కిన్షిప్ అంటే బంధుత్వం. పుట్టంగానే కిన్షిప్ అనేది ఎట్లా వస్తుంది? బ్లడ్ రిలేషన్ ద్వారా వస్తుంది. కిన్షిప్ అంటే బంధుత్వం. అది బ్లడ్ రిలేషన్ ద్వారా అయినా వస్తుంది, లేకపోతే మ్యారేజ్ చేసుకోవడం ద్వారా అయినా వస్తుంది, లేదా అడాప్షన్, దత్తత తీసుకోవడం ద్వారా అయినా వస్తుంది. కిన్షిప్ బంధుత్వం. నువ్వు పుట్టంగానే నువ్వు హాస్పిటల్లో పుట్టావు, పుట్టంగానే కళ్ళు తెరి చూడంగానే మీ బాబాయి, మీ పిన్ని, మీ అత్త, మీ మేనత్త, ఇట్లా రకరకాలుగా మొత్తం రిలేటివ్స్ అంతా కూడా, బాబాయి కొడుకు, పిన్ని కొడుకు, అందరూ కూడా వచ్చి ఇట్లా ముద్దు పెట్టుకుంటా ఉంటారు, నేను గిల్లుతా ఉంటారు, బాబు బాగున్నాడు, అచ్చం నీలానే ఉన్నాడు అని చెప్పి మీ పేరెంట్స్ కి మదర్కి అట్లా చెప్తా ఉంటారు. అంటే నువ్వు పుట్టంగానే కళ్ళు తెరవంగానే ఇంతమంది బంధువులు నీకు, బై బ్లడ్ రిలేషనే, పుట్టుకతోనే, బ్లడ్ రిలేషన్ తోటే నీకు కిన్షిప్ అనేది వస్తుంది. ఓకే, నీ బాబాయి 1000 మర్డర్లు చేసినా నీకు బాబాయే బంధువే, అంతే. ఇంకా నీ చేతిలో లేదు అది, నీ బంధుత్వం అనేది నీ చేతిలో లేదు, నువ్వు పుట్టంగానే డిసైడ్ అయిపోతుంది. క్యాస్ట్ అంతే, క్యాస్ట్ నీ చేతిలో లేదు, పుట్టంగానే క్యాస్ట్ నువ్వు పలానా కులం అని డిసైడ్ అయిపోతుంది. పుట్టంగానే ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు డిసైడ్ అయిపోతావు. పుట్టంగానే నీకు ఈ బంధుత్వం ఇవన్నీ వస్తావు. ఈ బంధుత్వంలో మీకు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశా ఇందాక, ప్రాథమిక బంధువులు అంటే ఎవరు? ప్రైమరీ కిన్షిప్స్ వేరు. ప్రాథమిక బంధువులు ఎంతమంది? ప్రైమరీ కిన్షిప్స్ వేరు. ఒక వ్యక్తికి ఎంతమంది ప్రాథమిక బంధువులు ఉంటారు? ప్రాథమిక బంధుత్వ స్థాయిలు ఎన్ని? క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక వ్యక్తికి ఎంతమంది ప్రాథమిక బంధువులు ఉంటారంటే 7. ప్రాథమిక బంధుత్వ స్థాయిలు ఏంటంటే 8. అవన్నీ ఎట్లా వస్తాయి అనేది మనం ఒక డయాగ్రామ్ ద్వారా మనం చెప్పుకుంటాం. ద్వితీయ బంధువులు అంటే ఎవరు? వాళ్ళని గౌణ బంధువులు అంటాం. వాళ్ళని టెరిషరీ కిన్షిప్. తృతీయ బంధువులు అంటే ఎవరు? ఒక వ్యక్తికి ఎంతమంది ప్రాథమిక బంధువులు ఉంటారు? 7. ప్రాథమిక బంధుత్వ స్థాయిలు ఎన్ని ఉంటాయి? 8. ఇది ద్వితీయ బంధువులు ఎంతమంది ఉంటారు? 33. తృతీయ బంధువులు ఎంతమంది ఉంటారు? 151. వాళ్ళందరూ ఎవరు? అదంతా ఒక డయాగ్రామ్ ఉంటుంది, అదంతా మనం చెప్పుకుంటాం. అది కిన్షిప్ అనే లెసన్లో మనకు వస్తుంది. ఇవి ఓవరాల్ గా ఫస్ట్ యూనిట్ మీద మీకు ఒక ఐడియా, ఓవర్ వ్యూ. ఓకే, నెక్స్ట్ మీకు ఇక్కడ సెకండ్ యూనిట్ ఏదైతే ఉందో క్యాస్టిజం, కమ్యూనలిజం, రీజనలిజం, దాని రీజనలైజేషన్ అంటున్నాం. నెక్స్ట్ క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్, చైల్డ్ అబ్యూస్ అండ్ చైల్డ్ లేబర్, యూత్ అండ్రెస్ట్ అండ్ అజిటేషన్స్. ఇక ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఫస్ట్ యూనిట్ కొద్దిగా ప్రిపేర్ అయ్యి కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా క్వశ్చన్స్ వేసేస్తాం. ఫస్ట్ యూనిట్ మీద పెద్ద ప్రాబ్లం లేదు, చాలా సింపుల్గా అయిపోతుంది. సెకండ్ యూనిట్ దగ్గర కొద్దిగా ఎనల్టికల్ బేస్ స్టార్ట్ అవుతుంది.
ఇది ఈ టాపిక్ చెప్పాలంటే కొద్దిగా పాలిటీ పాలిటీ సబ్జెక్ట్ చెప్పిన అనుభవం ఉన్న వాళ్ళకి అనుభవం ఉన్న వాళ్ళు చెప్తే స్టూడెంట్లకి బెనిఫిట్ అవుతుంది ఈ టాపిక్. ఇది పాలిటీ బాగా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది బాగా చెప్పగలరు అని నేను అనుకుంటున్నా. ఇది ఎందుకంటే వాళ్ళు మాత్రమే టచ్ చేసే ఓట్స్ ఇవి. పార్లమెంటు యాక్ట్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ తో రిలేటెడ్ ఉన్న అంశాలు, సోషల్ ఇష్యూస్ సామాజిక సమస్యలు. సరే, క్యాస్టిజం అంటే కులతత్వం అంటున్నాం. క్యాస్టిజం అంటే కులతత్వం. ఆ కులం మనం ఫస్ట్ యూనిట్ లో క్యాస్ట్ చెప్పుకునేటప్పుడే క్యాస్టిజం కులతత్వానికి గల కారణాలు అక్కడే మనకు అయిపోతుంది. ఇందాకే మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. ఓకే, కులతత్వం అంటే నీ కులం తప్ప వేరే కులం అంటే నీకు ఇష్టం లేదు, నీ కులం అంటేనే నీకు ప్రాణం. కులతత్వం అంటే అది. ఆ కులతత్వం పెరగడానికి గల కారణాలు ఏంటి, దానికి పరిష్కార మార్గాలు ఏంటి, ఎవరెవరు ఎలాంటి ఒపీనియన్ చెప్పారు ఏంటనే విషయం ఈ క్యాస్టిజం అనే దాంట్లో వస్తుంది, ఇందులో వస్తుంది. అది ఆల్రెడీ మనం క్యాష్ చెప్పేటప్పుడే కంప్లీట్ చేస్తాం. ఇక ఇక్కడ కమ్యూనలిజం మతతత్వం, ఇక్కడ చూడండి, ఇది కొద్దిగా సీరియస్ తీసుకోవాలి. ఇది మతతత్వం. ఈ మతతత్వం అనే టాపిక్ నువ్వు చదవాలంటే నువ్వు కవర్ చేయాల్సిన అంశాలు, నువ్వు కవర్ చేయాల్సిన అంశాలు బోర్డు మీద చూడండి, ఎన్ని ఎన్ని అంశాలు నువ్వు కవర్ చేయాలో చూడండి. చెప్పే ఫ్యాకల్టీ కూడా ఎన్ని అంశాలు కవర్ చేయాలో మీకు ఇక్కడ బోర్డు మీద చెప్తున్నా చూడండి. ఇక్కడ చూడండి, మతతత్వం, మతతత్వం కమ్యూనలిజం అంటున్నాం తెలుగులో, మతతత్వం. ఈ మతతత్వం ఎన్ని రూపాల్లో ఉంటుంది చూడండి, ఎన్ని ఇక్కడ మీరు కవర్ మీరు మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు ఎన్ని ఎన్ని రూపాల్లో ఉంటుంది. ప్రివెంటివ్ మెజర్స్, ఆ మతతత్వాన్ని కంట్రోల్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన ప్రివెంటివ్ మెజర్స్. అట్లనే కాన్సెప్ట్స్ ఆఫ్ ది కమ్యూనలిజం, కమ్యూనలిజం ఇన్ ఇండియా, భారతదేశంలో మతతత్వం. అట్లనే కమ్యూనల్ వయలెన్స్, మత హింస అంటే మీనింగ్ ఏంటి. అట్లనే ఫ్యూచర్స్ ఆఫ్ ది కమ్యూనల్ రియాజ్, మత ఘర్షణల యొక్క లక్షణాలు ఏంటి, అవి ఫోకస్ చేయాలి. ఇన్సిడెంట్స్ ఆఫ్ ది కమ్యూనల్ రియాజ్ ఇన్ ఇండియా, భారతదేశంలో మత ఘర్షణలకు సంబంధించిన సంఘటనలు ఎక్కడెక్కడ జరిగినాయి, ఎప్పుడు జరిగినాయి, అవి కొన్ని ఫేమస్ ఉన్నాయి ఉంటాయి, కొద్దిగా సంచలనం సృష్టించిన మత సంఘటనలు ఉంటాయి, వాటి మీద నీకు ఐడియా ఉండాలి. నెక్స్ట్ ఇంకా మనకి మత హింసకు గల కారణాల ఐడియా ఉండాలి, కాజెస్ ఆఫ్ కమ్యూనల్ వైలెన్స్. మత హింస మత ఘర్షణలను తగ్గేటల్లో నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాని పాత్ర, రోల్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ ఇన్ కంటైనింగ్ కమ్యూనలిజం, అదొకటి. అట్లనే మత ఘర్షణలని మత హింసని తగ్గించడంలో పోలీసుల పాత్ర ఏదైతే ఉందో దానికి సంబంధించి. అట్లనే పర్స్పెక్టివ్ మెజర్స్ టు మీట్ కమ్యూనలిజం అండ్ కమ్యూనల్ వైలెన్స్, ఇదొకటి. థియరీస్ ఆఫ్ కమ్యూనల్ వైలెన్స్, థియరీస్ ఆఫ్ కమ్యూనల్ వైలెన్స్ ఇదొకటి ఇంపార్టెంట్. ఓకే, థియరీస్ ఆఫ్ కమ్యూనల్ వైలెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఉమెన్ అనే వ్యక్తి, ఉమెన్ ఉమెన్ అనే వ్యక్తి మతతత్వానికి ఆరు కోణాలు ఉంటాయని చెప్పాడు. ఉమెన్ అనే వ్యక్తి మతతత్వానికి ఆరు కోణాలు ఉంటాయని చెప్పాడు. నెంబర్ వన్, ఎస్మిలేషన్, ఎస్మిలేషనరీ కమ్యూనలిజం. నెంబర్ టూ, వెల్ఫేరిస్ట్ కమ్యూనలిజం, వెల్ఫేరిస్ట్ కమ్యూనలిజం. నెంబర్ త్రీ, రిట్రీటిస్ట్ కమ్యూనలిజం. నెంబర్ ఫోర్, రిటైలరిస్ట్ కమ్యూనలిజం. నెంబర్ ఫైవ్, సెపరేటిస్ట్ కమ్యూనలిజం. నెంబర్ సిక్స్, సిసెషనలిస్ట్ సిసెషనలిస్ట్ కమ్యూనలిజం. ఆరు కోణాలు ఉంటాయని చెప్పాడు. ఇవి ఐడియా ఉండాలి. తెలుగులో విలీనాత్మక సమానత్వం లేదా సమానత్వ మతతత్వం అంటాం. విలీనాత్మక మతతత్వం లేదా సమానత్వ మతతత్వం అంటాం ఫస్ట్ దాన్ని తెలుగులో. సెకండ్ దాన్ని వెల్ఫేరిస్ట్ కమ్యూనిస్ట్ అని సంక్షేమ మతతత్వం అంటాం. థర్డ్ దాన్ని పురోగామి మతతత్వం అంటాం. ఫోర్త్ దాన్ని ప్రతీకారాత్మక మతతత్వం అంటాం. ఐదో దాన్ని వేరు మతతత్వం అంటాం. ఆరో దాన్ని వేర్పాటువాద మతతత్వం అంటాం. చూడండి, ఇక్కడ వేరు మతతత్వం వేరు, వేర్పాటువాద మతతత్వం వేరు. మీకు తెలుగులో రెండు ఒకేలా కనిపిస్తాయి, రెండు ఒకటి కాదు. వేరు మతతత్వం వేరు, వేర్పాటువాద మతతత్వం వేరు. సెపరేటిస్ట్ కమ్యూనిజం వేరు, సెపరేటిస్ట్ కమ్యూనలిజం అనేది ఇక్కడ ఏదైతే ఉందో అది వేరు.
సీసెషనిస్ట్ కమ్యూనిజం అనేది ఏదైతే కమ్యూనలిజం అనేది ఏదైతే ఉందో ఇది వేరు కమ్యూనలిజం వేరు మతత్వం వేరు వేర్పాటువాద మతత్వం వేరు అసలు ఉమ్మన్ అనేటువంటి పేరు తెలియాలి ఫస్ట్ వాడు ఆరు రకాలైన సిద్ధాంతాలు మతత్వానికి సంబంధించి ఆరు కోణాలు ఉంటాయని చెప్పిన విషయం ముందు తెలియాలి ఆ ఆరింటి పేర్ల ఐడియా ఉండాలా ఇవన్నీ ఐడియా ఉంటే నువ్వు ఎగ్జామ్ లో ప్రశ్న చేయగలవు ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇస్తారు ఇట్లా ఇచ్చి ఈ క్రింది వాణిలో పశ్చిమ బెంగాల్లో గూర్ఖాల్యాండ్ అనే ప్రాంతాన్ని పశ్చిమ బెంగాల్లో గూర్ఖాల్యాండ్ అనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరుగుతుంది పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్ అనే జిల్లా ఏదైతే ఉందో ఆ డార్జిలింగ్ అనే జిల్లా ప్రజలు మమ్మల్ని పశ్చిమ బెంగాల్ నుంచి సెపరేట్ చేయండి అని చెప్పి మా ప్రాంతానికి గూర్ఖాల్యాండ్ అని పేరు పెట్టి ప్రత్యేక రాష్ట్రం మాకు కావాలని చెప్పి గూర్ఖాల్యాండ్ అనే సెపరేట్ స్టేట్ అక్కడ ఉద్యమం జరుగుతుంది ఇది ఇందులో దేనికి సంబంధించింది అని చెప్పి అడుగుతాడు ఈ ఆరిట్లలో దేనికి సంబంధించింది అని చెప్పి అడుగుతాడు కొద్దిగా నువ్వు ఆలోచిస్తే ఏంటంటే ఈ రెండు కనబడతాయి ఐదు ఆరు సెపరేటిస్ట్ కమ్యూనలిజం అని ఉంది ఇంకోటి సీసెషనిస్ట్ కమ్యూనలిజం వేర్పాటువాద మతత్వం ఎక్కువ ఈ రెండిట్లలోనే ఆన్సర్ అవుతుంది కొద్దిగా నువ్వు బాగా గెస్ చేస్తే పోనీ ఆ రెండిట్లలో ఏదన్నది కరెక్ట్ చేయాలి కదా ఐదో దానికి సంబంధించింది సెపరేటిస్ట్ కమ్యూనలిజం కి సంబంధించింది గూర్ఖాల్యాండ్ రాష్ట్ర ఉద్యమం అనేది అదే పంజాబ్ ప్రాంతం వాళ్ళు ఖలిస్తాన్ పంజాబ్ ప్రాంతం వాళ్ళు ఖలిస్తాన్ అనే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడదామని డిసైడ్ అయ్యారు ప్రత్యేక దేశంగా ఈ దేశం నుంచే విడిపోవాలని చెప్పి వాళ్ళు సిక్కు మతం వాళ్ళు పంజాబ్ లో ఉన్న సిక్కులు మాది సపరేట్ మతం మేము ఈ దేశం నుంచే బయటికి వెళ్ళిపోతామని చెప్పి దాని ఖలిస్తాన్ అని ప్రత్యేక దేశంగా అట్లాంటి ఉద్యమాలు జరుగుతున్నాయి ఖలిస్తాన్ ఉద్యమం దేనికి సంబంధించింది సీసెషనిస్ట్ కమ్యూనలిజం ఒక మతం వాళ్ళు ఏదైనా ఒక కమ్యూనిటీ అసలు రాజకీయాలకు కంప్లీట్ గా దూరంగా ఉంటే దాన్నేమంటారు రీట్రీటిస్ట్ కమ్యూనలిజం అంటారు రీట్రీటిస్ట్ కమ్యూనలిజం పురోగామి మతతత్వం అంటాం దాన్ని పురోగామి మతతత్వం ఒక మతం లేదా ఒక కమ్యూనిటీ పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటే రాజకీయాలకు సంబంధం లేకుండా ఉంటే ఈ ఆరిట్లలో అదేదంటే ఇది మరి అట్లాంటిది ఏమన్నా ఉందా మీరు వినని ఒక మతం ఉంది బహాయ్ మతం అసలు మీకు ఇది తెలియదు ఇది చాలా తక్కువ మంది ఉంటారు వీళ్ళు బహాయ్ మతం కాకపోతే దీన్ని రికగ్నైజ్ చేయలేదు కానీ కొంతమంది మనుషులు ఉన్నారు కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఒక కమ్యూనిటీకి ఏర్పడి మాది బహాయ్ మతం అని పేరు పెట్టుకున్నారు అది రీసెంట్ గా కరెంట్ దాంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ అది దాని గురించి నేను లెసన్ చెప్పేటప్పుడు చెప్తాను నేను మీకు ఇవి మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు మతతత్వం అంటే హిందూ ముస్లింల మధ్య రిలేషన్స్ అల్లర్లు ఎట్లా ఉన్నాయి హిందూ సిక్కుల మధ్య ఘర్షణలు ఏ రకంగా ఉన్నాయి అవన్నీ కూడా మనం స్టడీ చేయాలి మత హింసని మత ఘర్షణలని కమ్యూనల్ వైలెన్స్ ని కమ్యూనల్ రియల్స్ ని కంట్రోల్ చేయడానికి మదన్ మోహన్ పూంచి కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఎలాంటి సూచనలు చేశారో అవి కూడా ఇక్కడ చూసుకోవాలి ఇవన్నీ ఉన్న తర్వాత ఓకే ఇన్ని ఫోకస్ చేయాలి ఇవి జనరల్ గా ఏంటంటే పాలిటీ మీద బాగా గ్రిప్ ఉన్న వాళ్ళు పాలిటీ మీద మళ్ళీ పాలిటీ చెప్పే అందరు కూడా కాదు పాలిటీ మీద నన్ను జీవించి దాని మీద ఎంతో గ్రిప్ ఉన్న వాళ్ళు ఎంతో వర్క్ చేస్తే ఇది చెప్పగలరు నేను చెప్తున్నా కదా ఇప్పుడు నేను ఇది చెప్పాలంటే ఈ సెకండ్ యూనిట్ చెప్పాలంటే ఈ గ్రిప్ ఉండాలా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకా మనకి ఏమున్నాయి చైల్డ్ అబ్యూస్ అండ్ చైల్డ్ లేబర్ ఇదొకటి సోషల్ ఇష్యూస్ లో ఇదొక టాపిక్ పెట్టారు అసలు ఇక్కడ చూడండి దీనికి సంబంధించి చైల్డ్ అబ్యూస్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ది చైల్డ్ అబ్యూస్ కాన్సెప్ట్ అండ్ టైప్స్ అసలు చైల్డ్ అబ్యూస్ అంటే మీనింగ్ ఏంది అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి ఫిజికల్ అబ్యూస్ సెక్సువల్ అబ్యూస్ ఎమోషనల్ అబ్యూస్ చైల్డ్ అబ్యూస్ లో త్రీ టైప్స్ ఉన్నాయి ఫిజికల్ అబ్యూస్ సెక్సువల్ అబ్యూస్ ఎమోషనల్ అబ్యూస్ అసలు ఇట్లా మూడు కేటగిరీలు ఉంటాయి ఏం తెలవాలా వాటికి డెఫినేషన్స్ తెలవాలా వాటిని ఏమంటారు ఓకే ఇన్సిడెంట్స్ ఆఫ్ ది చైల్డ్ అబ్యూస్ థిరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది చైల్డ్ అబ్యూస్ ఇది తెలవాలి ద విక్టిమ్స్ ఆఫ్ అబ్యూస్ కాసెస్ ఆఫ్ చైల్డ్ అబ్యూస్ గల రీజన్స్ ఏంటి ఎఫెక్ట్స్ ఆఫ్ చైల్డ్ అబ్యూస్ ఆన్ చిల్డ్రన్ ఇన్సిడెంట్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఇన్ ఇండియా చైల్డ్ లేబర్ గురించి కూడా అడిగారు కదా ఓకే ఇన్సిడెంట్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఇన్ ఇండియా అట్లనే నేచర్ ఆఫ్ చైల్డ్ వర్క్
causes of child labor, working conditions of the child laborers, ఇట్లాంటివన్నీ కూడా మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు ఇక్కడ బోర్డు మీద ఉన్న అంశాలని. ఓకే, ఇది చదివేటప్పుడు ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్స్లలో 23-24 ఆర్టికల్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉన్న కొన్ని ఆర్టికల్స్, అవి కూడా గ్రిప్ ఉండాలి, అవి కూడా గ్రిప్ ఉండాలి. పాలిటీకి సంబంధించిన బేసిక్స్ మినిమం ఐడియా ఉండాలి. పాలిటీ ఎవడైతే పాలిటీ పర్ఫెక్ట్ అవుతాడో వాడు సొసైటీలో ఎక్కువ మార్కులు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, సొసైటీలో చాలా ప్రశ్నలు, పాలిటీ రిలేటెడ్ ప్రశ్నలు వస్తాయి. పాలిటీ బేసు, పాలిటీ బలం, పాలిటీ నీడలో సొసైటీని నువ్వు కంప్లీట్ చేయాలి. ఇక మనకి పాలిటీ లేదు కదా అని కంప్లీట్ పక్కన పెట్టద్దు. ఫండమెంటల్ రైట్స్ చూసుకోవాలి, చాలా ఆర్టికల్స్ చూసుకోవాలి, అట్లా చూసుకుంటూ సొసైటీని కంప్లీట్ చేయాలి. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్, ఇవన్నీ అడుగుతారు. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ బోర్డు మీద చూడండి, కిడ్నాప్ కి అబ్డక్షన్ కి డిఫరెన్స్ ఏంది? ఇక ఇట్లాంటివి, కిడ్నాప్ కి అబ్డక్షన్ కి డిఫరెన్స్ ఏంది? ఎన్ని సంవత్సరాలలోపు పిల్లల్ని కిడ్నాప్ చేస్తే దాన్ని కిడ్నాప్ అంటారు? ఇవన్నీ కూడా కిడ్నాప్ కి అబ్డక్షన్ కి డిఫరెన్స్ మినిమం తెలియాలి దానికి. చూడండి ఇక్కడ నీకు మైనర్స్ ఎవరైతే ఉంటారో, మైనర్ పిల్లలు ఎవరైతే ఉంటారో, ఆ మైనర్ పిల్లల్ని వాళ్ళ ఇష్టంతో కానీ వాళ్ళ ఇష్టం లేకుండా కానీ వాళ్ళ యొక్క గార్డియన్, సంరక్షకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుమతి లేకుండా నువ్వు తీసుకొని పోతే దాన్ని కిడ్నాప్ అనే అంటారు. దాన్ని కిడ్నాప్ కి డెఫినేషన్ అది. ఎక్కువ మైనర్ వాళ్ళ విషయంలో వాడతారు. ఒక మైనర్ పిల్లవాడిని వాళ్ళ గార్డియన్స్, సంరక్షకుల అనుమతి లేకుండా తీసుకొని పోతే కిడ్నాపే. అదేంటి మరి, ఆ పిల్లవాడు వాళ్ళ ఇష్టంతోనే వచ్చాడు, వాడి ఇష్టంతో పోయినా, వాడి కన్సెంట్తో పోయినా, విత్ కన్సెంట్ ఎట్లా పోయినా కూడా, పిల్లవాడు కన్సెంట్ వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు కిడ్నాప్ చేసినట్టే లెక్క. అది కాదు, నేను పిల్లవాడి ఇష్టంతోనే తీసుకొని పోయినా, పిల్లవాడి ఇష్టం ఇంపార్టెంట్ కాదు, గార్డియన్ ఇష్టం, సంరక్షకుల ఇష్టం. ఆ పిల్లవాడి సంరక్షకులు నీకు అనుమతి ఇచ్చారా, అనుమతి ఇవ్వలేదా? పిల్లవాడు ఒప్పుకుంటే సరిపోదు, వాళ్ళు ఇవ్వాలి. ఓకే, అది కిడ్నాప్ అంటే. అబ్డక్షన్, ఇష్టం లేకుండా, జనరల్ గా అబ్డక్షన్ అనేది మహిళల విషయంలో ఎక్కువ వాడతారు, ఉమెన్ విషయంలో. ఒక మహిళకి తన ఇష్టం లేకుండా ఎవరన్నా ఎత్తుకొని పోతే దాన్ని ఏమంటాం మనం? అబ్డక్షన్ అంటాం. జనరల్ గా వీటికి ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఏంటి? అసలు ఈ పదాలకి ముందు డిఫరెన్స్ తెలియాల, పదాలకి, కిడ్నాప్ కి, అబ్డక్షన్ కి, ఇట్లాంటి వాటికి డిఫరెన్సెస్ ఉంటాయి, ఇట్లా చాలా ఉన్నాయి. ఏ మళ్ళా మైనర్ గ్రూప్ అంటే ఏ ఏజ్ గ్రూప్ పిల్లలు? ఉమెన్ కి ఆ పిల్ల, ఒకవేళ గర్ల్ అయితే ఎంత ఇయర్ ఉండాలి, ఒకవేళ బాయ్ అయితే ఎంత ఇయర్ ఉండాలి, ఆ ఇయర్స్ కూడా ఎగ్జామ్ లో అడుగుతుంటారు. అట్లా మనం ఇదంతా కూడా చూసుకోవాలి, ఇది ఈ చైల్డ్ అబ్యూస్ అండ్ చైల్డ్ లేబర్ అనేది. నెక్స్ట్ మనకి క్రైమ్ అగేనెస్ట్ ఉమెన్ హెరాస్మెంట్, దాని మీద ఐడియా ఉండాలి. మహిళలకి వ్యతిరేకంగా హింస, ఇది ఒక టాపిక్ ఉంది మనకి సోషల్ ఇష్యూస్ లో. ఉమెన్స్ హెరాస్మెంట్ నేచర్ ఎక్స్టెంట్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. రేప్ అంటే ఏంటి? ఇందాక మీకు చెప్పా కదా, కిడ్నాప్ కి అబ్డక్షన్ కి డిఫరెన్స్ ఏంది? డౌరీ డెత్స్ గురించి ఐడియా ఉండాలి, వైఫ్ బ్యాటరింగ్ గురించి ఐడియా ఉండాలి, యాసిడ్ అటాక్స్, హానర్ కిల్లింగ్స్, వైలెన్స్ అగేనెస్ట్ విడోస్, వితంతులకు వ్యతిరేకంగా హింస, విక్టిమ్స్ ఆఫ్ వైలెన్స్, అట్లనే పర్పెట్రేషన్ ఆఫ్ వైలెన్స్, టైప్స్ ఆఫ్ వైలెన్స్, మోటివేషన్ ఇన్ వైలెన్స్, థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ వైలెంట్ బిహేవియర్, సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ విక్టిమ్స్, ఇవన్నీ ఐడియా ఉండాలి. ఇవన్నీ కూడా ఇవి దేనికి, మహిళలకి వ్యతిరేకంగా ఉండే హింసలో ఈ టాపిక్స్ అన్ని చదవాలి, ఈ టాపిక్స్ అన్ని. ఓకే, ఇవి చదివేటప్పుడే మనకి పోక్సో యాక్ట్, అట్లనే
సెక్సువల్ హెరాస్మెంట్ ఆన్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ అని చెప్పి 2013లో ఒక యాక్ట్ చేశారు దానికి సంబంధించి అట్లనే నిర్భయ చట్టం 2013 ఏదైతే ఉందో దాని మీద ఐడియా ఉండాలి దాని మీద పోక్సో యాక్ట్ ఇది చిన్నపిల్లలకు సంబంధించింది ఇది 2012లో చేశారు అట్లనే పనిచేసే ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టే చట్టం సెక్సువల్ హెరాస్మెంట్ ఆన్ ఉమెన్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ ఆన్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ అని చెప్పి 2013 చేశారు అందులో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి అందులో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి పోక్సో యాక్ట్ లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి పోక్సో యాక్ట్ చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు అరికట్టడానికి చేసిన చట్టం అది దానికి సంబంధించి అందులో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి కేసుని ఎన్ని నెలల్లోపు కంప్లీట్ చేయాలి బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా మాక్సిమం ఎంత శిక్ష పడడానికి అవకాశం ఉంటుంది వాళ్ళని ఎంక్వైరీ చేసేటప్పుడు ఎట్లా చేస్తారు ఇవన్నీ కూడా ఇవి అట్లనే పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టే చట్టం చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ అన్ని ఐడియా ఉండాలి ఓకే ఈ చట్టం చేయడానికి దారితీసిన కేసు ఏదని చెప్పి అడుగుతారు విశాఖ వర్సెస్ రాజస్థాన్ ప్రభుత్వం కేసు 1997లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ విశాఖ వర్సెస్ రాజస్థాన్ కేసులో పనిచేసే ప్రదేశాలలో మహిళలు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ వాళ్లపై సెక్సువల్ హెరాస్మెంట్ ని లైంగిక వేధింపుల్ని కంట్రోల్ చేయడానికి ఎట్లాంటి చర్యలు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలో డైరెక్షన్స్ ఇచ్చారు ఆ 1997లో విశాఖ వర్సెస్ రాజస్థాన్ కేసులో ఆ డైరెక్షన్స్ ని బేస్ చేసుకొని ఈ యాక్ట్ వచ్చింది 2013లో వచ్చింది యాక్ట్ ఈ కేసునే బన్వర్ దేవి కేసు అంటాం మనం చాలా డెప్త్ గా చెప్పుకుంటాం అట్లనే మహిళలకు సంబంధించి ఎన్నో కేసులు ఉన్నాయి అరుణ షాన్బాగ్ కేసు అదొకటి ఇంపార్టెంట్ ఆమె ఇన్సిడెంట్ ఇంపార్టెంట్ అరుణ షాన్బాగ్ షైరా బాను తలాక్ ఏదైతే ఉందో తలాక్ పై పోరాడి తలాక్ లో ఉన్న మూడు పద్ధతుల్లో ఒక పద్ధతిని క్యాన్సిల్ చేయించింది ఆమె షైరా బాను వాటికి సంబంధించి ఇక రకరకాల అంశాలు ఉన్నాయి మనం అవి పోతున్నా కొద్దీ డెప్త్ గా మనకి వస్తూనే ఉంటాయి అవి వస్తూనే ఉంటాయి ఓకే ఈ కోణంలో వీటిని చదువుకోవాలి క్రైమ్ అగెయినెస్ట్ ఉమెన్ అట్లానే ఐపీసీ క్రైమ్స్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఏవేవి నేరాలు ఇతర చట్టాల ప్రకారం ఏవేవి నేరాలు ఓకే ఇతర చట్టాల ప్రకారం ఏవేవి నేరాలు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం నేరాలుగా వేటిని గుర్తించారు అంటే మనం ఐపీసీ సెక్షన్స్ ఉంటాయి కొన్ని ఐపీసీ సెక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐపీసీ 377 ఏం చెప్తుంది ఐపీసీ 497 ఏం చెప్తుంది ఐపీసీ 498A ఏం చెప్తుంది ఇట్లా ఐపీసీలో మహిళలపై ఏమైనా అత్యాచారాలు వీడికి పాల్పడినప్పుడు ఐపీసీ క్రైమ్స్ ఉంటాయి ఐపీసీలో ఏ సెక్షన్ ప్రకారం క్రైమ్స్ అంటే నిన్ను దానికి బాధ్యుని చేస్తాడు ఏంటనేవి ఆ సెక్షన్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్లో ఇలాంటి చట్టాలు ఈ చట్టాలు రావడానికి ఇచ్చిన గైడ్ లైన్స్ ఆ చట్టాల్లో ఉన్న ప్రొవిజన్స్ ఇదే మనకి ఎగ్జామ్ లో అడుగుతారు ఈ టాపిక్ పైన ఓకే ఇంకా మనకి ఇవి కాక యూత్ అన్రెస్ట్ యూత్ అన్రెస్ట్ అని చెప్పి ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకొక కొత్త టాపిక్ మనకి యూత్ అన్రెస్ట్ అండ్ యాజిటేషన్స్ యూత్ అన్రెస్ట్ అండ్ యాజిటేషన్స్ అన్రెస్ట్ అంటే అశాంతి యువతలో ఉన్న అశాంతి అశాంతితో ఉన్న యువత యువతలో అశాంతి యువతలో ఉన్న అశాంతి మరియు యువత ఆందోళనలు తెలుగులో ఇంకా చెప్పాలంటే ఇక వీటి మీద అసలు యూత్ అన్రెస్ట్ అంటే మీనింగ్ ఏంది అసలు అన్రెస్ట్ అంటే మీనింగ్ ఏంది అని చెప్పి అడుగుతాడు ఎగ్జామ్ లో అన్రెస్ట్ అంటే మీనింగ్ ఏంది డెఫినేషన్ ఏంది అందులో మళ్ళీ యూత్ అన్రెస్ట్ అంటే అంటే అన్రెస్ట్ ఎన్ని టైప్స్ అందులో యూత్ అన్రెస్ట్ అంటే డెఫినేషన్ ఏంది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యూత్ అన్రెస్ట్ యూత్ అన్రెస్ట్ దాని యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఏంటి యూత్ ప్రొటెస్ట్ యాజిటేషన్స్ అండ్ మూమెంట్స్ అట్లానే ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ యాజిటేషన్ డ్యూ టు యూత్ అన్రెస్ట్ ఇంపార్టెంట్ యూత్ యాజిటేషన్స్ ఇన్ ఇండియా రోల్ ఆఫ్ యూత్ ఇన్ అదర్ యాజిటేషన్స్ టైప్స్ ఆఫ్ యూత్ యాజిటేషన్స్ యూత్ రిసెప్టివ్ టు యాజిటేషన్స్ లిమిటేషన్స్ ఆఫ్ యూత్ యాజిటేషన్స్ కాజెస్ ఆఫ్ యూత్ అండర్స్ట్ అండ్ యాజిటేషన్స్ యూత్ లీడర్షిప్ రోల్ ఆఫ్ పోలీస్ ఇన్ యూత్ యాజిటేషన్స్ కంట్రోలింగ్ యూత్ యాజిటేషన్స్ చూడండి ఇన్ని ఉన్నాయి ఒక టాపిక్ మీద ఇన్ని ఉన్నాయి ఇదంతా సెకండ్ దాంట్లో ఉంది చూడటానికి మీరంతా ఈజీగా అయితే తీసుకోకండి కానీ ఈజీగా చేయొచ్చు మార్క్స్ అయితే ఈజీగా చేయొచ్చు మీకు కొత్త అంతే మీరు జస్ట్ ఈ సబ్జెక్ట్ అనేది కొత్త
ఇది జస్ట్ మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక సైంటిఫిక్ వేలో ఇచ్చి ఏది గుర్తుపెట్టుకోవాలని చెప్తే మీరు బైక్ బై స్కోర్ చేస్తారు, బైక్ బై స్కోర్ చేస్తారు. కాకపోతే మీకు ఇవన్నీ చదవాలని చెప్తున్నా. ఎందుకు ఇవి చెప్తున్నా? ఎవడెవడో వచ్చి యూట్యూబ్ లో ఏదేదో చెప్తుంటాడు. ప్రొఫెషనల్స్ కాని వాళ్ళు కూడా చెప్తుంటారు, ఫ్యాకల్టీ కాని వాళ్ళు కూడా చెప్తుంటారు. ఇవాళ రేపు యూట్యూబ్ వచ్చింది, ఇవాళ రేపు యూట్యూబ్ వచ్చింది, అందరు ఫ్యాకల్టీలే. అందులో ఎక్స్పీరియన్స్ ఉన్నోడెవడు, ఎక్స్పీరియన్స్ లేనివాడెవడు, ఇవన్నీ కొంతమందికి ఏంటో రికగ్నైజ్ చేసి అంత ఉండదు. అందుకనే మీకు చెప్పేది సిలబస్ ఎక్స్ప్లెనేషన్లోనే మీకు మెచ్యూరిటీ తెలవాలి. ఇన్ని టాపిక్లు ఉంటాయన్న విషయం తెలవాలా? యూస్ యాజిటేషన్ అంటే ఏదో, యూత్ అండర్స్ట్ అంటే, అండర్స్టాండ్ యాజిటేషన్ అంటే ఏం లేదు, ఏదో మామూలు విషయమే, మామూలు విషయం కాదు ఇది. ఇగో ఇవన్నీ ఇన్ని గ్రేడ్లుగా నువ్వు డివైజ్ చేసుకొని చదివితే ఈజీ. ఏం చదవాలో తెలిస్తే అవి నువ్వు చదువుతావు, ఈజీ అయిపోతుంది. అసలు ఏం చదవాలో తెలవక ఏదో పైపైన లైట్గా చదివి ఇక ఎగ్జామ్కి పోయి దేవుడి గుడికి పోయి బొట్టు పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి ఇక నాకు 100కి 100 వస్తాయని పోతే, చదవకుండా పోతే ఏమైనా ఉంటుంది? అసలు ఏం చదవాలో ముందు తెలియాలి కదా. కానీ ఇక్కడ ఏంటంటే ఇవాళ రేపు యూట్యూబ్ ఛానల్ ఎక్కువైపోయి ఏం చదవాలో ఆ టాపిక్లో ఎన్ని అంశాలు ఉంటాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయక ఏదో పైపైన చెప్పి ఇదే చదవాలని చెప్పి అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు అవి తెలుసుకోండి. అవి ఇంతగానం ఇంతసేపు నేను చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. మీకు తెలియాలి ఏముంది, ఏముంది అనేది తెలియాలి. అందు గురించి నేను ఇంతసేపు నిలబడి నేను మీకు చెప్తున్నా, మీకు అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక టాపిక్ చూడండి ఇక్కడ, యూత్ యాజిటేషన్స్ ఇన్ ఇండియా. దీని మీద మనం ఫోకస్ చేయాలంటే అందులో రానే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత గుజరాత్ లో యూత్ ఎందుకు ఆందోళన నిర్వహించారు, గుజరాత్ యూత్ యాజిటేషన్స్ మీద ఐడియా ఉండాలి. అస్సాం యూత్ యాజిటేషన్స్ దానికి సంబంధించిన సిగ్నిఫికెంట్ ఈవెంట్ లో ఐడియా ఉండాలి. అస్సాం యూత్ యాజిటేషన్స్. అట్లనే వెస్ట్ బెంగాల్లో యూత్ యాజిటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఐడియా ఉండాలి. నాగాలాండ్లో యూత్ యాజిటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఐడియా ఉండాలి. మండల్ కమిషన్ రిపోర్టు ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఆ రోజుల్లో 1992-91లో యూత్ ఎందుకు యాజిటేషన్ చేశారో ఐడియా ఉండాలి. ఇవన్నీ ఓకే. ఇది మనకి ఇక్కడ వీటికి సంబంధించి అంటే సెకండ్ సోషల్ ఇష్యూస్ మీకు కంప్లీట్. ఇది మీకు పార్లమెంట్ యాక్ట్లు, అందులో ఉన్న ప్రొవిజన్స్, రకరకాల ఐపీసీ సెక్షన్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, ఇదంతా ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది. ఇదంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకే, మహిళలపై హింస ఎన్ని రకాలని చెప్పంటారు క్వశ్చన్ అడిగితే చేయలేం మనం. మహిళలపై హింస ఎన్ని రకాలుగా డివైడ్ అయితే అంటారు చేయలేం. 3 టైప్స్, క్రిమినల్ వైలెన్స్, డొమెస్టిక్ వైలెన్స్, సోషల్ వైలెన్స్, నేర హింస, సామాజిక హింస, గృహ హింస, ఇట్లా 3 రకాలుగా ఉంటుంది. నేర హింస అంటే ఏమేమి క్రైమ్స్ వస్తాయి, డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏమేమి వైలెన్సెస్ వస్తాయి, సామాజిక హింస అంటే ఎలాంటి వైలెన్సెస్ వస్తాయి, ఇవన్నీ ఐడియా ఉండాలి. ఇలాంటివన్నీ ఇచ్చి ఈవ్ టీజింగ్ ఈ క్రింది ఏ హింస పరిధిలోనికి వస్తుంది, కిడ్నాప్ ఈ క్రింది మహిళల్ని కిడ్నాప్ చేయడం ఏ వైలెన్స్ కిందకు వస్తుంది, ఏ క్రిమినల్ వైలెన్స్, బి సోషల్ వైలెన్స్, డి డొమెస్టిక్ వైలెన్స్, ఇట్లా అడుగుతారు. ఇట్లా ఇవన్నీ ఐడియా ఉండాలి ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ ఇక థర్డ్ యూనిట్ ఇక కంప్లీట్. మీరు ఒకప్పుడు పాలిటీ చదివిన వాళ్ళైతే చాలా ఈజీగా చేసే పేపర్, కానీ కొద్దిగా డెప్త్గా చూడాలి అంశాలు. చూడండి ఇక్కడ ఒకసారి మనం ఫస్ట్ సిలబస్లోకి వచ్చేద్దాం. సిలబస్లో స్టార్టింగ్ ఇక్కడ చూడండి, ఇది లాస్ట్ యూనిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశాలు. పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాటరీ ప్రొవిజన్స్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ మైనారిటీస్ బీసీస్ వెల్ఫేర్ బీసీస్ ఉమెన్ డిజేబుల్డ్ అండ్ చిల్డ్రన్. ఒకప్పుడు పాలిటీలో మనకున్న డైరెక్ట్ యూనిట్ ఇప్పుడు తీసుకొని వచ్చి ఇందులో పెట్టారు డైరెక్ట్గా, అంతకుమించి వేయలేదు. కాకపోతే ప్రిలిమ్స్ లో పెట్టారు కాబట్టి నేను అనుకోవటం ఎక్కువ మార్కులు సోషల్ ఇష్యూస్ వెల్ఫేర్ మెకానిజం నుంచే వస్తాయి ఎక్కువ మార్కులు. వీటి నుంచి నేను అనుకోవటం ఏంటంటే మొత్తానికైతే ఈ 2 కన్నా తక్కువ మార్కులు అయితే వస్తాయి ఇక్కడ, ఇది కన్ఫామ్.
ఇది ఎక్కువ మార్కులు ఇది ఎక్కువ మార్కులు నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఇప్పటివరకు నేను చూసిన దాని ప్రకారం ఈ మూడు యూనిట్లలో ఈ రెండు టాపిక్ల మీద ఎక్కువ మార్కులు వస్తాయి నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం 99% నా సెన్స్ నేను చెప్పేది ఇది అట్లానే ఫస్ట్ యూనిట్ చదవద్ద చదవాలి 30కి 30 రావాలి చదవాలి ప్రతి ఒక్క దానికి ఇయ్యండి ఓకే ఇందులో మనం ఇక ఈ వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారు క్లియర్ గా చెప్పారు అక్కడ ఎస్సీ ఎస్టీ ఎస్సీ చెప్పారు ఎస్టీ చెప్పారు ఇంకా ఏమ ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ మైనారిటీస్ అట్లానే ఉమెన్ అట్లానే చిల్డ్రన్ అట్లానే డిసేబుల్డ్ డిసేబుల్డ్ వాళ్ళకి సంబంధించిన రాజ్యాంగ రక్షణలు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండ్ స్టాట్యూటరీ చట్టబద్ధంగా వాళ్ళకి కల్పించిన రక్షణలు వాళ్ళకి రిలేటెడ్ వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ గురించి వాళ్ళకి బెనిఫిట్ చేయడానికి రూపొందించిన రకరకాల పార్లమెంట్ యాక్ట్స్ ఉన్నాయి వాటికి సంబంధించి అట్లనే వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అండ్ పాలసీస్ అంటే పాలసీస్ చదువుకోవాలా వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చదువుకోవాలా వాళ్ళకి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చదువుకోవాలి ఇవన్నీ ఇవి పాలిటీలో ఆల్రెడీ మీరు ఎప్పటి నుంచో వింటున్నవే మీరు ఇవన్నీ చదివేటప్పుడు పాలసీస్ ప్రోగ్రామ్స్ అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలిస్తే ఈజీగా మైండ్ లో బట్టి పట్టేస్తాం అయిపోతుంది అది పెద్ద ప్రాబ్లం కాదు ఆర్టికల్స్ లలో కొద్దిగా డెప్త్ ఉంటుంది అండి అవన్నీ చదవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బోర్డు మీద చూడండి 244 సబ్ క్లాస్ 1 చూడాలి 244 సబ్ క్లాస్ 2 చూడాలి 275 సబ్ క్లాస్ 1 చూడాలి 339 ఆర్టికల్ 1 చూడాలి 339 సబ్ క్లాస్ 2 చూడాలి అట్లనే 333 ఆర్టికల్ చూడాలి 334 335 336 330 ఆర్టికల్ ఇట్లాంటివన్నీ ఇవన్నీ ఆర్టికల్స్ మనం టచ్ చేయాలి ఇవన్నీ 341 ఆర్టికల్ సబ్ క్లాస్ 1 అట్లనే 341 లో ఉన్న సబ్ క్లాస్ 2 341 ఏ 341 A1 A2 అట్లనే 342 ఆర్టికల్ 342 క్యాపిటల్ ఏ ఆర్టికల్ ఏదైతే ఉందో ఆ ఆర్టికల్ ఇవన్నీ కూడా చూడాల్సినవే 350 సబ్ క్లాస్ ఏ 350 సబ్ క్లాస్ బి మైనారిటీలకు సంబంధించిన ఆర్టికల్స్ 29 ఆర్టికల్ 30 ఆర్టికల్ 29 30 ఆర్టికల్స్ ఇవన్నీ డెప్త్ గా చదవాలి ఇవన్నీ డెప్త్ గా 371 ఏ బి సి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫోకస్ చేయాలి 275-1 చదవాలి 275-1 ఏ చదవాలి మామూలుగా డెప్త్ గా చదవాలి ఎందుకంటే అది ఒక యూనిట్ అది అదొక యూనిటే ఇవన్నీ ఫోకస్ చేయాలి ఎగ్జామ్ లో అడుగుతాడు మైనారిటీ మైనారిటీల గురించి నిర్వచనం ఏ ఆర్టికల్లో ఉంది విచ్ ఆర్టికల్ డిఫైన్ ది విచ్ ఆర్టికల్ డిఫైన్ ది ద టర్మ్ ఆఫ్ మైనారిటీ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఈ క్రింది వాణిలో మైనారిటీల గురించి నిర్వచనం ఇస్తున్న ఆర్టికల్ ఏది మైనారిటీలను ఎక్కడ నిర్వచించారంటే ఎక్కడా డిఫైన్ చేయలేదు అసలు రాజ్యాంగంలో మైనారిటీల గురించి డెఫినేషన్ లేదు మైనారిటీ అనే టర్మ్ ఉంది మైనారిటీ అనే వర్డ్ ఉంది కానీ డెఫినేషన్ మటుకు కాన్స్టిట్యూషన్ ఎక్కడ లేదు 1992 యాక్ట్ ఏదైతే ఉందో మైనారిటీ కమిషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని లింగ్విస్టిక్ బేస్డ్ మైనారిటీస్ రిలీజియస్ బేస్డ్ మైనారిటీస్ గా మైనారిటీలని డివైడ్ చేశారు రిలీజియస్ బేస్డ్ మైనారిటీస్ అంటే ఏంటి లింగ్విస్టిక్ బేస్డ్ మైనారిటీస్ అంటే ఏంటో ఐడియా ఉండాలి వాటికి సంబంధించిన ఆర్టికల్స్ 350 సబ్ క్లాస్ ఏ 350 సబ్ క్లాస్ బి 29 30 ఆర్టికల్ ఐడియా ఉండాలి నేషనల్ మైనారిటీ కమిషన్ నేషనల్ ఎస్సీ కమిషన్ నేషనల్ ఎస్టీ కమిషన్ నేషనల్ ఓబీసీ కమిషన్ వాటికి సంబంధించిన ఆర్టికల్స్ అందులో ఎస్సీలకు ప్రొటెక్షన్ ఎస్టీల ప్రొటెక్షన్ మైనారిటీల ప్రొటెక్షన్ వీళ్ళకి సంబంధించిన అన్ని ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఉమెన్ కమిషన్ తో సహా అందరి గురించి తెలుసుకోవాలి అందరి గురించి తెలుసుకోవాలి అట్లనే ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ ఉంటాయి నేషనల్ ఎస్సీ ఎకనామిక్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ నేషనల్ ఎస్టీ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఇట్లాంటివి ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎస్సీలకు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎస్టీలకు ఎప్పుడు స్టార్ట్ చేశారు మైనారిటీలకు ఎప్పుడు స్టార్ట్ చేశారు బీసీలకు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇవన్నీ కూడా ఐడియా ఉండాలి ఓకే వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ పాలసీస్ ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ మొత్తం ఐడియా గ్రిప్ ఉంటే నీకు వస్తుంది ఇప్పటికే నేను చాలాసేపు చెప్పా చాలాసేపు చెప్పా మళ్ళీ నేను ఇక్కడ మీరు యూట్యూబ్ లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఏదైతే ఉందో మన ఛానల్ని యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సిలబస్ లో ఏదైతే క్లియర్ గా చెప్పానో అదంతా నేను అనుకోవటం ఏంటంటే దానికి సబ్జెక్ట్ కి సంపూర్ణ న్యాయం 100కి 100%
అది ఎట్లా చేయాలో నాకు తెలుసు, దానికి మీరు ఏం చదవాలో నాకు తెలుసు, అదంతా కూడా నా దగ్గర ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంది. రఘురామ్ అకాడమీ యాప్ ఏదైతే ఉందో ఏ యాప్, ఇండియన్ సొసైటీ మీకు ఇండివిజువల్ గా కావాలంటే ఇండియన్ సొసైటీ అనే పేపర్ ఏదైతే ఉందో, ఇండియన్ సొసైటీ అనే పేపర్ ఏదైతే ఉందో మీకు ఇండివిజువల్ గా కావాలంటే ఈ ఒక్క పేపరే నాకు కావాలి, నాకు అన్ని సబ్జెక్టులు తెలుసు, ఈ ఒక్క పేపరే కావాలి అంటే రఘురామ్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏ యాప్? రఘురామ్ అకాడమీ యాప్. ఓకే, రఘురామ్ అకాడమీ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ డౌన్లోడ్, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మాత్రమే ఇండియన్ సొసైటీ సింగిల్ సబ్జెక్ట్ గా ఇవ్వబడుతుంది ఇండివిజువల్ గా. అట్లా కాదు, మాకు ప్రిలిమ్స్ మొత్తం కావాలి, ప్రిలిమ్స్ అనేది మొత్తం ఒక ప్యాకేజీ కావాలి అని అనుకుంటే షైన్ ట్రిపుల్ ఆర్, షైన్ ట్రిపుల్ ఆర్, షైన్ ఐఏఎస్ అనే ఇన్స్టిట్యూట్ ఎప్పటి నుంచో ఉంది, దాని రెప్యుటేషన్ మీకు తెలుసు, దాని రెప్యుటేషన్ షైన్, ఆ షైన్ ఇన్స్టిట్యూట్ షైన్ ట్రిపుల్ ఆర్ అనే పేరు మీద యాప్ కంటిన్యూ అవుతుంది. ఈ షైన్ ట్రిపుల్ ఆర్ అనే యాప్ ని కంటిన్యూ చేసుకుంటే మీకు ఓన్లీ ప్రిలిమ్స్ కావాలంటే ప్రిలిమ్స్ సబ్, ప్రిలిమ్స్ ప్యాకేజ్ వస్తుంది. అట్లా కాకుండా నాకు ప్రిలిమ్స్ తో పాటు మెయిన్స్ కావాలనుకుంటే ఆ కలిపి ఉన్న ప్యాకేజ్ షైన్ ట్రిపుల్ ఆర్ లోనే ఉంటుంది. అట్లా కాదు, నాకు నాకు ఓన్లీ మెయిన్స్ అంతా కలిపి ప్యాకేజ్ కావాలన్నా కూడా అందులో ఉంటుంది. కానీ ఇండియన్ సొసైటీ నీకు ఇండివిజువల్ గా కావాలంటే రఘురామ్ అకాడమీలో ఉంటుంది. ఇండియన్ పాలిటీ ఇండివిజువల్ కావాలంటే రఘురామ్ అకాడమీ యాప్ లో ఉంటుంది. ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలనుకుంటే ఓకే, ఇవి మీరు చూసుకోండి. బుక్ అనేది తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో రిలీజ్ అవుతుంది, బిగ్ బ్యాంక్ రిలీజ్ అవుతుంది, థియరీ బుక్ కూడా రిలీజ్ అవుతుంది. ఓకే, ఇంకా మీరు వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో, మీ డౌట్స్ ఏమున్నా కూడా 9989493872 నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, మీరు వాట్సాప్ చేయండి. మీరు ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రఘురామ్ అకాడమీ యాప్లో ఇండియన్ సొసైటీ, ఇండియన్ సొసైటీ కొత్త టాపిక్ పెట్టిన తర్వాత మన రఘురామ్ అకాడమీలో ఆల్రెడీ నాకు దగ్గర దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, 12,000 మంది ఓన్లీ పాలిటీకే, ఓన్లీ పాలిటీకే జాయిన్ అయ్యారు, వాళ్ళందరూ కోచింగ్ కంప్లీట్ చేసుకున్నారు 12,000 మంది. ఇప్పుడు ఆ 12,000 మంది సొసైటీ అనే పేపర్ ఏదైతే ఉందో, సొసైటీ అనే కొత్త టాపిక్ పెట్టగానే వాళ్ళందరూ రెడీ అయ్యారు. కానీ మనకి యాప్లో ఒక నేను కోర్స్ ఏదైతే ఉందో, యాక్చువల్గా 2 డేస్ ముందే మేము కోర్స్ ఇంట్రడ్యూస్ చేయాల్సింది. కానీ అక్కడ ఏమైందంటే ఒకటేసారి అందరూ 12,000 మంది రెడీ ఉన్నారు కోర్స్ కొనడానికి. ఒక్కసారి కనుక మేము కోర్స్ కనుక ఇంట్రడ్యూస్ చేస్తే 12,000 మంది ఒకటేసారి మీద పడతారు. ఆ యాప్కి అంత భరించే శక్తి లేదు, టెక్నికల్ టెక్నికల్ లోడ్ని భరించే శక్తి లేదు. అందుకనే మేము ఒక 2-3 డేస్ ఆపాము, దీన్ని పోస్ట్ పోన్ చేయడానికి, ఒక 2-3 రోజులు పోస్ట్ పోన్ చేయడానికి కారణం అదే. అంతమంది ఒకటేసారి మీద పడ్డప్పుడు మేము వాళ్ళని ఏం చేయాల్సి వస్తుందంటే వాళ్ళని బ్యాచెస్ వైజ్గా డివైడ్ చేయాలి. ఆ బ్యాచెస్ వైజ్గా డివైడ్ చేసి అంతమంది వచ్చినా కూడా ఆ యాప్ ఏదైతే ఉందో అది తట్టుకునే విధంగా దాని టెక్నికల్ అంటే దాని లోడ్ని పెంచేందుకు టెక్నికల్ వర్క్ జరిగింది ఇన్ని రోజులు. ఓకే, మీకు ఇప్పుడు ఈ వీడియో ఏదైతే ఉందో, మీరు ఈ వీడియో చూసే టైంకి రఘురామ్ అకాడమీలో ఇండియన్ సొసైటీ అనే కోర్సుకి సంబంధించి సబ్జెక్ట్ అది రెడీగా ఉంటుంది. దాని ఫీజు మేము 3,000గా డిసైడ్ చేశాం. ఓన్లీ ఇండియన్ సొసైటీ కోర్సే 3,000గా డిసైడ్ చేశాం. అయితే మీరు ఒకవేళ కోర్సు మేము పర్చేస్ స్టార్ట్ అవుతుంది, కోర్సు మొదలైంది, మీరు కొనుక్కోవడానికి రెడీ అయిందని చెప్పి మీకు మెసేజ్ వస్తుంది, మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ రాగానే కోర్సు ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆ పర్చేస్ బై మీరు చేయొచ్చు. అట్లా బై చేసినప్పుడు ఒకటేసారి చాలా మంది వస్తారు. అట్లా వచ్చినప్పుడు మొదటి 100 మందిలో మీరు ఉంటే, మొదటి 100 మందిలో అంటే కోర్సు కొన్న వాళ్ళలో మొదటి 100 మందిలో మీరుంటే మీకు 1100 రూపాయలకే కోర్సు వస్తుంది. ఓకే, సొసైటీ కోర్సుని 1100 రూపాయలకి మీరు దక్కించుకోవాలని నేను కూడా కోరుకుంటున్నా. ఓకే, ఇది మనకి రఘురామ్స్ అకాడమీలో ఇండివిజువల్ గా ఉంది. టోటల్ ప్యాకేజీలు కావాలంటే మీకు ఎందులో ఉన్నాయి, షైన్ ట్రిపుల్ ఆర్ లో ఉన్నాయి. పాలిటీ నాకు ఇండివిజువల్ గా కావాలి, రఘురామ్ అకాడమీలో ఉంది. ఇప్పటి నుంచే నేను పాలిటీ ప్రిపేర్ అవుతా, 75కి 75 వెళ్ళు, రెడీగా ఉంది కోర్స్, అది రెడీగా ఉంది, తీసుకోండి. మీకు ఏదైనా డౌట్ వస్తే యాప్లో మెసేజ్ చేయండి, యాప్లో మెసేజ్ ఏదైతే ఉందో మెసేజ్ చేయండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మెటీరియల్ అప్లోడ్ చేస్తాం, నో ప్రాబ్లం. తెలుగు మీడియం వాళ్ళకి అన్ని అప్లోడ్ అయితే నో ప్రాబ్లం.
ఒక సైంటిఫిక్ వేలో చెప్పేది మనం మాత్రమే. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే ఆ నెంబర్ కి మెసేజ్ చేయండి 9989493872. రైట్, ఆల్ ది బెస్ట్. అట్లనే మీకు యూట్యూబ్ లో ప్రతి మూడు రోజులకు ఒకసారి, ప్రతి రెండు రోజులకు ఒకసారి, ప్రతి మూడు రోజులు రెండు రోజులకు ఒకసారి సోషియాలజీ మీద ఏదో ఒక కాన్సెప్ట్ మీద ఒక 5 నిమిషాలు 10 నిమిషాల టాపిక్లు కూడా డిస్కస్ చేస్తాం. అట్లనే మీకు హిస్టరీలో ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశం మూడు మనకి హిస్టరీ ఏదైతే ఉందో హిస్టరీకి సంబంధించి 2000 ఇంపార్టెంట్ బిట్లు ఒక 300 జతపరచాలతో ఒక టెస్ట్ ఒకటి రఘురామ్స్ అకాడమీలో మీకు అవైలబుల్ ఉంటుంది. కేవలం అది 150 రూపాయలు మాత్రమే. 150 రూపీస్ పెడితే మీకు అందులో ప్రాచీన, మధ్యయుగ, ఆధునికకు సంబంధించి ఎగ్జామ్ లో రావడానికి అవకాశం ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ బిట్లన్నీ టెస్టుల రూపంలో పెట్టాం. 150 రూపీస్ పెట్టి నువ్వు ఆ కోర్సు కొనుగోలు చేస్తే నీకు ఆ బిట్స్ అని అందుబాటులో వస్తాయి. ప్రాక్టీస్ చేయి, 30కి 28 మార్కులు నీకు వస్తాయి అందులో. ఓకే, నెక్స్ట్, మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి వీలైనంత వరకు మీకు ప్రిలిమ్స్ లో అటు మెయిన్స్ లో ఎంతగా అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎంత యూజ్ అవుతుందో అన్ని రకాలుగా నేను దానికి సంబంధించిన గైడెన్స్ ఇస్తాను. కరెంట్ అఫేర్స్ కి సంబంధించి కరెంట్ పాలిటీ క్వశ్చన్స్ ఏం అడుగుతారో నేను యూట్యూబ్ లో చెప్తుంటా, సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెంట్ రిలేటెడ్ సోషల్ ఇష్యూస్ కి సంబంధించి కరెంట్ అఫేర్స్ ఏం అడుగుతారో అట్లా నేను చెప్తాను. కనీసం 10-12 మార్కులైనా మినిమం మీకు కవర్ అయ్యింది. ఓకే, రైట్, ఆల్ ది బెస్ట్.